హాయ్ అండి, మన ఎస్ఎస్ హోమ్ క్రియేషన్స్ శ్రోతల కోసం తిరిగి మరో మంచి నవలతో మీ ముందుకు వచ్చింది మీ సుజన. ఈరోజు నేను చదివినిపించబోయే నవల ఉపాసిని. ఇది హిందీ నవలండి. దీన్ని వి విజయలక్ష్మి గారు తెలుగులోకి అనువదించారు. ఉపాసిని. సాయంత్రం సమయం, పెద్ద పెద్ద చౌరస్తాల దగ్గర జనం గుంపులు గుంపులుగా గుమ్ముగూడున్నారు. రెస్టారెంట్లన్నీ జనంతో కిక్కిరిసిపోయినాయి. లోపల రేడియోల నుండి కమ్మని సంగీతం వీణుల విందుగా వినిపిస్తోంది. నలుగురు బయటకు వెళుతుంటే ఆరుగురు లోపలికొస్తున్నారు. రోడ్లన్నీ మోటారులతోనూ బండ్లతోనూ నిండున్నాయి. ఈ అవకాశం ఆనందం అందరికీ ఉండదు. జల్సాగా బ్రతికేవాళ్లు మాత్రమే ఈ ఆనందంలో భాగం పంచుకుంటూ ఉంటారు. ఫుట్పాత్ మీద దేవి తల వంచుకుని తిన్నగా వెళ్లిపోతోంది. అప్పటికామె సివిల్ లైన్ నుండి 1.5 మైలు దూరం నడిచింది. శరీరం అలసిపోయింది. మనసు ఎప్పుడూ భరించరాని బాధతో కుంగిపోతూ ఉంటుంది. రిక్షాలో వెళ్లాలని ఆమె అనేకసార్లు అనుకుంది. కానీ మనసు ఏమాత్రం అంగీకరించినందువల్ల ఆ ఆలోచన విడిచిపెట్టింది. రోజంతా శ్రమ చేసి అలసిపోయిన శరీరాన్ని వేగంగా ఇంటివైపు నడిపించసాగింది. దేవి మాలతి విద్యాలయంలో హిందీ టీచర్గా పనిచేస్తోంది. ఆమె జీతం 120 రూపాయలు. ఇంట్లో సవిత పెద్దదే ఉంది. దేవికి ఎప్పుడూ ఆమె వివాహం గురించే ఆలోచన. ఆమె తన 40 ఏళ్ల జీవితంలో ఇప్పటి వరకు ఒక్క కాని కూడా కూడబెట్టలేకపోయింది. సవితకి 6వ సంవత్సరం వచ్చేటప్పటికీ దేవికి పతివియోగం సంభవించింది. ఇప్పుడు సవితకి 16 ఏళ్లు. ఆమెది ఒక్కటే కోరిక, తన బిడ్డకి యోగ్యుడైన వరుడు కావాలి. కానీ ఆర్థిక లోపం ఆమె ముందు భయంకరమైన రాక్షసిలా నిలిచింది. ఈ లోపాన్ని పూర్తి చేయడానికి ఆమె తన సర్వశక్తులు ధారపోయసాగింది. తన బిడ్డ ఉజ్వల భవిష్యత్తు కోసం సర్వస్వాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడింది. సవిత ఇంటి వద్ద వరండాలో నిలబడి వ్యాకుల మనస్కురాలై తల్లి కొరకు ఎదురుచూస్తోంది. ఆమెకు తనపై తనకే ఆగ్రహం రాసాగింది. అమ్మ కష్టాలన్నింటికీ కారణం నేనే. నేను పుట్టుండకపోతే అమ్మ జీవితం సుఖ సంతోషాలతో హాయిగా గడిచిపోయేది. ఈ వయసులో ఇంత శ్రమ. ఒకవేళ అమ్మకి జబ్బు చేస్తే నేనేం చేయగలను? కొడుకునన్నా అయి ఉంటే అమ్మని సుఖపెట్టడానికి వీలు పడేది. ఉదయాన్నే 2 ట్యూషన్లు చెప్పి మళ్లీ కాలేజీలో 6 గంటలసేపు చెప్పాలి. మళ్లీ సాయంత్రం 3 ట్యూషన్లు. అబ్బా ఎంత కష్టం! అమ్మ ఇలా ఎన్నాళ్ళని కష్టపడగలదు? ఏమైనా కాని ఇంకామెను ఇలా కష్టపడినివ్వను. ఆమెతో చెప్పి ఎలాగైనా మాన్పిస్తాను నేను. ఇంతలో సవిత దృష్టి అటు నుండొస్తున్న తల్లిపై పడింది. ఆమె మెల్లిగా మెట్లెక్కుతోంది. సవిత తల్లివైపు పరిగెత్తింది. అప్పటికే ఆమె అలసి వచ్చి చాప మీద కూలబడింది. సవిత తల్లి దగ్గరకు వెళ్లి విసినకర్రతో మెల్లగా విసరసాగింది. కొంచెం సేపటికి ఆమె కళ్ళు విప్పి సవిత వైపు కరుణాపూరితంగా చూసింది. ఫ్లాస్క్లో నుండి ఒక కప్పు టీ తీసుకుని సవిత తల్లి వద్దకొచ్చి కూర్చుని గారాభంగా, టీ తాగమ్మా, నువ్విలా ఎన్నాళ్ళని పనిచేస్తావు? నీ శరీరాన్ని ఇలా కష్టపెడితే ఎలా అంది. దేవి చిరునవ్వుతో లేచి కూర్చుని సవిత చేతి నుండి టీ కప్పు తీసుకుని ప్రేమపూర్వకంగా, చిన్నవాళ్లందరూ తమ తల్లుల వద్ద ఇలాగే అంటూ ఉంటారు పిచ్చితల్లి, మానవ జీవితంలో అన్నింటికంటే ఎక్కువ బాధ్యత కర్తవ్య నిర్వహణలోనే ఉన్నదని నీకేం తెలుసు అన్నది. ఒప్పుకుంటానమ్మా, కానీ నీవిలా జీవితంలో మనిషికి కలలో కూడా ఊహించరాని అవసరాలు అప్పుడప్పుడు వస్తుంటాయమ్మా. వాటిని తప్పించుకోవడానికి శరీరం మనసు రెండూ శ్రమ చేయవలసి ఉంటుంది. ఈ శరీరం ఎంత సుకుమారమో అంత గట్టిది కూడా. మనిషి వీలైనంత వరకు యథాశక్తి పనిచేయాలి. ఈ మాట పూర్తి కాగానే దేవి త్వరత్వరగా టీ తాగి టేబుల్పై ఉన్న పరీక్ష పేపర్ చూస్తూ ఉండిపోయింది. సవితకి తల్లి వ్యవహారమేమీ నచ్చలేదు. ఆమె మాట విడిచిపెట్టకుండా పట్టుకుని యథాశక్తి పాటుపడాలనే మాట నిజం. కానీ నీవు శక్తికి మించి కష్టపడుతున్నావు. తేలిగ్గా ఎంత బరువు మోయగలమో అంతే బరువు తలపైకెత్తుకోవాలి. కానీ నీలాగా మాత్రం కాదమ్మా. నీవింత కష్టపడ్డం నేనేమాత్రం సహించలేనమ్మా. నువ్వెంతకాలమని ఇలా చేయగలవు? ఏదైనా జబ్బు చేస్తే అంది భయంగా. నీదింకా చిన్న వయసు, అనవసర విషయాలన్నీ తలుచుకుని బాధపడతావెందుకు? నేను తప్పనిసరిగా చేయవలసిన అవసరం ఉండి చేస్తున్నాను. పెద్దవాళ్ల వ్యవహారాల్లో పిన్నలు కల్పించుకోవడం బాగుండదు.
అంటూ దేవి లేచి మెల్లమెల్లగా గది బయటకు వెళ్ళిపోయింది. తల్లి సంభాషణ పెంచదలుచుకోలేదని సవితకు అర్థమైంది. ఆమె మనసు అంతులేని వేదన పడసాగింది. మనసు ఎందున లగ్నం కావడం లేదు. ఆమె పసిపిల్లలాగా వెక్కివెక్కి ఏడవసాగింది. నేను ఊరుకునేది లేదు, ఆమె మనసు శాంతంగా ఉన్నప్పుడు తప్పకుండా నచ్చజెబుతాను అనుకుంది. ఏకాంతంగా కూర్చుంటే మళ్లీ వెళ్లి ఆమెను చిరాకు పరచడం బాగుండదనుకుంటూ నెమ్మదిగా ఇంటి పనిలో నిమగ్నమైంది. మార్గశిరం చీకటి దట్టంగా వ్యాపించింది. మధ్య మధ్య ఒక్కొక్క మెరుపు మెరిసి మాయమవుతోంది. మేఘాలు భయంకరంగా గర్జిస్తున్నాయి. ఇటువంటి సమయంలో దేవి వరండాలో కూర్చుని టేబుల్ ల్యాంపు పెట్టుకుని హాఫ్ ఇయర్లీ పరీక్ష పేపర్లు దిద్దుతోంది. సవిత కూర వండి దించి రెండు చేతులతోనూ గోధుమపిండి కలుపుతోంది. ఎదుటి గోడ మీద గడియారం 8 గంటలు కొట్టింది. సవిత దృష్టి గడియారంపైకి మళ్ళింది. అటు నుండి తల్లివైపు చూసింది. బయట రయ్యమని గాలి వీస్తోంది. అటు వరండాలోకి చల్లగాలి బాగా వస్తోంది. అమ్మ స్వెటర్ కూడా వేసుకోలేదు అనుకుంది సవిత. గబగబా చేయి కడుక్కొని వంకెన వేలాడుతున్న స్వెటర్ తీసుకువెళ్లి ఆమె వద్ద నిలబడి, పనిలో పడి శరీరాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నావమ్మా, ఇదిగో స్వెటర్ వేసుకో అంటూ ఆమె టేబుల్ మీద దిద్దుతున్న పేపర్ పైన పడేసింది. దేవి సవిత పడే ఉద్వేగాన్ని చూసి లోలోన ఎంతో సంతోషించింది. ఏమీ మాట్లాడకుండా మెల్లగా చిరునవ్వు నవ్వుతూ స్వెటర్ వేసుకుంది. సవిత సంతోషంగా ఊపిరి పీల్చి శాలువా కూడా కప్పి వెళ్లి మళ్లీ తన పనిలో నిమగ్నమైంది. ఇంతలో తలుపెవరో తట్టినట్లు శబ్దమైంది. ఎవరు? సవిత ఉలిక్కిపడి అటు చూస్తూ అడిగింది. సవిత, నేను. పరిచితమైన ఈ కంఠధ్వని విని సవిత పులకించిపోయింది. లేచి వెళ్లి తలుపు తీసొచ్చింది. ప్యాంటు షర్టు వేసుకుని మెడకి ఒక స్వెటర్ చుట్టుకున్న తెల్లని యువకుడొకడు గదిలో ప్రవేశించాడు. బూటు దర్వాజా వద్ద విప్పి అతను తిన్నగా సవిత దగ్గరకు వెళ్లి, అమ్మెక్కడా, ఇంకా ఇంటికి రాలేదా అని అడిగాడు. ఎందుకు రాలేదు? కొంచెం చిరుకోపంతో జవాబిస్తూ వరండావైపు సైగ చేస్తూ పేపర్లు దిద్దుతోంది అంది సవిత. ఆ యువకుడు లేచి దేవి వద్దకు వెళ్లి అక్కడున్న స్టూల్ మీద కూర్చుంటూ, అమ్మా నమస్తే, మీరీ మధ్య ఎప్పుడు చూసినా పనిలోనే మునిగిపోయి ఉంటున్నారు అన్నాడు. సంతోష్, జన్మెత్తిందే పనిచేయడానికి, పనిలో ఉన్న ఆనందం. అది సరేగాని ఎక్కడినుండొస్తున్నావు? ఆమె చేతిలోని ఎర్ర పెన్సిల్ని టేబుల్పై పడేసి సంతోషవైపు ప్రసన్నపూర్వకంగా చూస్తూ అడిగింది. లైబ్రరీకి వెళ్లాను, ఇటునుండి ఇంటికి వెళ్ళవచ్చును కదా అని ఇటు బయలుదేరాను, సంతోష్ సరళంగా చెప్పాడు. దేవి స్నేహంగా మందలిస్తూ, నీకు చలిగా లేదు? ఇంత చలిలో తిరుగుతున్నావా? స్వెటర్ అయినా ఎందుకు వేసుకోలేదు సంతోష్ అంది. ఆ బరువు కూడా ఎందుకని వేసుకోలేదు, మెల్లిగా నవ్వుతూ అన్నాడు సంతోష్. దేవి కూడా నవ్వుతూ ప్రేమగా, ఎంత చలిగా ఉన్నా పర్వాలేదు గాని ఫ్యాషన్లో మాత్రం కించిత్ లోటు రాకూడదు, ఈ కాలం పిల్లలకి శరీరం మీద బట్ట కూడా బరువైపోయింది అంది. అది కాదమ్మా, నేను, నాకన్నీ తెలుసులే, నువ్వేం చెప్పనక్కర్లేదు. సంతోష తల వంచుకుని అక్కడి నుండి లేచి సవిత దగ్గరికి వెళ్లి కూర్చుంటూ, ఈ మధ్య నువ్వు లైబ్రరీకైనా రావడం లేదేం సవిత అన్నాడు. సవిత కృత్రిమ కోపాన్ని అభినయిస్తూ, ఎలా రాను, అమ్మ ఇప్పుడేగా ఇంటికొచ్చి కూర్చుంది అంది. అమ్మ ఎంతసేపు ఎక్కడుంటుంది? సంతోష్ ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. సాయంత్రం పూట 3 ట్యూషన్లు చెబుతోంది. సవిత కంఠంలో వేదన ప్రతిధ్వనించింది. ఈ వయసులో అమ్మ అంత కష్టపడి పనిచేయడం చాలా గొప్ప సంగతి. సవిత ముఖం విచారంగా పెట్టి, నాకు ఏమాత్రం ఇష్టం లేదు అంది. సంతోష్ ఏదో జవాబు ఇవ్వాలనుకుంటున్నాడు. ఇంతలో దేవి వచ్చి వారి మధ్య కూర్చుంటూ, మీ ఇద్దరూ కలిసి నా మీద చెప్పుకుంటున్నారా అంది నవ్వుతూ. సంతోష సిగ్గుపడ్డాడు. సవిత తల వంచుకుని నవ్వుతూ ఉండిపోయింది. అరే సవిత, సంతోష్కి టీ అయిన ఇవ్వకుండా కూర్చోబెట్టావు కదా, దేవి అంది. నీకేం తెలుసమ్మా, టీ ఒక్కటే కాదు, టిఫిను మంచినీళ్లు అన్నీ ఎప్పుడూ ఇలా ఆలస్యంగానే దొరుకుతూ ఉంటాయి అన్నాడు నవ్వుతూ సంతోష్. అతని మాట పూర్తి కాకుండానే దేవి గట్టిగా నవ్వింది. ఆమెతో పాటు సవిత కూడా నవ్వసాగింది. సంతోష్ ముఖంపైన చిరునవ్వు రేఖ మాత్రంగా మెరిసి మాయమైంది. నవ్వు ఆగిపోయాక, సవిత ఫ్లాస్క్లో టీ ఏమీ లేదు అని అడిగింది దేవి.
లేదమ్మా, ఇప్పుడెంతసేపు? 2 నిమిషాల్లో తయారు చేస్తాను అంటూ సవిత టీని స్టవ్పై కక్కించింది. దేవి సవిత చేసే హడావిడి చూసి మనసులోనే నవ్వుకుంది. సంతోష్కి లోపల సవితపైన చాలా విసుగ్గా ఉంది. అతను దేవి ముందు సంకోచంతోనూ సిగ్గుతోనూ తల వంచుకుని కూర్చున్నాడు. అతను మెల్లగా తలెత్తి దేవివైపు చూశాడు. ఆమె ముఖం అతి ప్రశాంతంగా ఉంది. అతను సిగ్గుపడుతూ కృత్రిమ రోషంతో, సవితకు నువ్వు చెప్పమ్మా, నేను ఎప్పుడొచ్చినా అతిథికి చేసినట్లు మర్యాద చేస్తుంది, వద్దంటే చాలు ఊరికే కోపమొస్తుంది అన్నాడు. దేవికి అతను చేసే ఫిర్యాదు వింటే చాలా నవ్వొచ్చింది. కానీ నవ్వితే సంతోష్ ఎక్కడ చిన్నబుచ్చుకుంటాడోనని బలవంతాన నవ్వాపుకుంటూ సవితవైపు తిరిగి ప్రేమగా మందలిస్తూ, సంతోష్ని నువ్వు నిజంగానే కాల్చుకు తింటున్నావా సవిత అని అడిగింది. ఎవరు? నేనా? ఏమీ తెలియందల్లా అమాయకంగా అడిగింది సవిత. నువ్వు కాకపోతే మరి నేనా? మందలించే ధోరణిలో అంది దేవి. సవిత 2 చేతులతోనూ ముఖం కప్పుకుని కిలకలా నవ్వసాగింది. సంతోష్ ఆమె వైపు చిరుకోపంతో చూడసాగాడు. దేవి సవితను కోపడుతూ, అరే ఊరికే ఎందుకలా నవ్వుతావు అంది. సవిత ఇంకా గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది. నవ్వుతూ నవ్వుతూ అక్కడి నుండి లేచి ఇంకో గదిలోకి పరిగెత్తింది. ఒట్టి మొండిపిల్ల, కొంచెం కూడా భయం లేదు, దేవి విసుక్కుంటూ అంది. చలికాలం, చల్లని రాత్రి, అందరూ రజాయి రగ్గులు కప్పుకొని నిశ్చింతగా నిద్రపోయే సమయం. దేవి మాత్రం మెలకువగా ఉండి తన బిడ్డ భవిష్యత్తును గురించి ఆలోచిస్తోంది. సవిత, సంతోష్ ఎంత చక్కని జోడు! సవితను సంతోష్ చేతుల్లో గనక పెడితే ఎంత బాగుంటుంది! భగవంతుడు ఆడపిల్లల్నిచ్చి డబ్బెందుకివ్వలేదో, ఈ కాలంలో అన్నింటికంటే ముఖ్యం డబ్బు. ఇవాళ సవిత నాన్నగారే గనక బ్రతుకుంటే అమృతంలా కోరినంత కట్నమిచ్చి సవితను జీవితాంతం సమృద్ధికరమైన సంతోష్ రాశిపై కూర్చోబెట్టేవారు. నేను ఉన్నానంటే వంటరదాన్ని, పైగా బేదరకం ఒకటి. సవిత కోరిక తీర్చలేకపోతే పిచ్చిపిల్ల ఎంత బాధపడుతుంది! పెళ్ళంటే కేవలం శరీరానికి మాత్రమే సంబంధించింది కాదు, ముఖ్యంగా మనసుకి సంబంధించిన విషయం. సంతోష్ సవితకు అన్ని విధాలా తగినవాడు. కానీ ఒక్కటే భయం, అమృతలాల్ పెద్ద కట్నం అడిగి వాళ్ళిద్దరికూ పెళ్లి కాకుండా చేస్తే నేనేం చేయగలను? నా గాలి మేడలు ఒక్కసారిగా కూలిపోతాయి. సవిత జీవితాంతం బాధపడుతుంది. కాబట్టి ఎంత కష్టపడైనా సరే డబ్బు పోగు చేయాలి అని ఆమె దృఢంగా నిశ్చయించుకుంది. దేవి ఇలా ఆలోచిస్తూ ఉండగానే గడియారం 3 గంటలు కొట్టింది. ఆమె షాల్ ముఖం మీదకి లాక్కొని నిద్రపోవడానికి ప్రయత్నించింది. ఆమె మనసంతా విచారంగా ఉంది. ఎంత ప్రయత్నించినా మనశ్శాంతిని పొందలేకపోతోంది. ఇంకా పడుకోలేక లేచి కూర్చుంది. అయినా ఆమె మనసు ప్రశాంతతను పొందలేకపోయింది. లేచి గదిలో మెల్లిగా పచారులు చేయసాగింది. ఆమెకు గడిచిపోయిన సంగతి గుర్తురాసాగింది. ఒకరోజున సవిత స్నేహితురాలతో కలిసి ఎగ్జిబిషన్ చూడ్డానికి వెళ్ళింది. దారిలో సైకిల్ ఒకటి ఆమె కాలు మీద నుండి వెళ్ళింది. వెంటనే సంతోష్ ఆమెను హాస్పిటల్కు తీసుకువెళ్లి వైద్యం చేయించాడు. అతనప్పుడు ఆ విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకున్నాడు. ఆవేళ అతడంత శ్రమ పడకపోతే ఇవాళ సవిత కుంటిదై ఇంట్లో కూర్చునుండేది. మనస్సు అనేది ఒకరు కలిపితే కలిసేది కాదు, అది స్వయంగా ఒకదాన్నొకటి ఆకర్షించుకుంటేనే ప్రేమ ఉత్పన్నమవుతుంది. జరిగిపోయిన సంఘటనను ఊహామాత్రంగా తన కళ్లలో చిత్రించుకోసాగింది దేవి. 2 ఆత్మల పరిపూర్ణ కలయికను పాడు ప్రపంచం ఎప్పుడూ చూడలేదు సరికదా, సరిగా అర్థమైనా చేసుకోలేదు. ఇది ఇవాళ నిన్నటి సంగతి కాదు, పూర్వం నుండి ఇలాగే జరుగుతోంది. అలాగే డబ్బు, ఐశ్వర్యం, దాని విలువ కూడా ఆదికాలం నుండి ఉంది. ఇలాని నేను సవితను సంతోష్కి దూరంగా ఉండమని కూడా చెప్పలేకపోతున్నాను. కారణం, మొలకెత్తిన దంతాలు పైకి రాకుండా లోపల ఎంతోసేపు ఉండవు. 2వది, నేనామెకు తల్లిని. నా బిడ్డ భవిష్యత్తు సుఖంగానూ ఉజ్వలంగానూ ఉండేందుకు నేనేం చేయలేనా? వీల్లేదు, ఇలా జరగడానికి ఎంతమాత్రం వీల్లేదు. పరిస్థితుల ప్రభావానికి తట్టుకుని సాధించి తీరతాను. పగలు రాత్రి అనకుండా కష్టపడతాను. ట్యూషన్లు మాత్రమే కాకుండా ప్రెస్కి వెళ్లి ప్రూఫులు దిద్దుతాను. పత్రికలకు రచనలు పంపిస్తాను. ఏమేమి చేయగలనో అవన్నీ నా సవిత కొరకు చేస్తాను.
సంతోష్ కి డబ్బుతో పనిలేదని నాకు తెలుసు, కానీ మరతను లక్షాధికారి కొడుకు, పైగా ఏకైక సంతానం. అలాంటప్పుడు తండ్రికి వ్యతిరేకంగా ప్రవర్తించమని చెప్పలేను. ఇలా చెప్పడం చాలా అధర్మం, అవినీతి అవుతుంది. ఇలాంటి మార్గంలో నడిచే వ్యక్తులు జీవితంలో హాయిగా నిశ్చింతగా ఉండలేరు. ఇతరులను గొంతునొక్కి చంపడం ఎంత నీచమో, ఇంకొకరిని అధర్మంగాను అవినీతిగాను నడిపించడం కూడా అంతే నీచం. నా జీవితంలో నే చేసిన పుణ్య కార్యాలంటూ లేవు. అలాంటప్పుడు ఆ పాపాన్ని నేనెందుకు మూటగట్టుకోవాలి? రాత్రి మెల్లమెల్లగా ముందుకు జరిగిపోతోంది. దేవి హృదయంలో నుండి ఆవేదన పొంగి పొరులుతోంది. ఆమె హృదయం మైనపు ఒత్తిలా కరిగిపోవడానికి సిద్ధంగా ఉంది. మెదడు పూర్తిగా మొద్దుబారిపోయింది. మట్టిలో పడుండే మాణిక్యానికి తన విలువ తెలీదు, కాని పరిశీలకుడు సూక్ష్మ దృష్టితో దాన్ని పైకి తీస్తే అది సామ్రాట్ల కిరీటాలలో ప్రకాశిస్తూ ఉంటుంది. మనిషి అంతే, తనను తానెప్పుడూ గుర్తించడు. విలువ రెండో వాళ్లకు తెలుస్తూ ఉంటుంది. స్త్రీకి అందం ఒక రకంగా వరం, మరో రకంగా శాపం. సౌందర్యవతికి తన సౌందర్యాన్ని గురించి గర్వం ఉండదు. ఇకపోతే ఎప్పుడూ కృత్రిమ జీవితం గడుపుతూ నిజమైన ప్రేమంటే ఏమిటో తెలియక ప్రేమ విలువ గ్రహించలేని స్త్రీ మాత్రం తనని తాను చూసుకుని ఎప్పుడూ గర్విస్తూనే ఉంటుంది. సంతోష్కి అతనిని గురించి ఏమీ తెలీదు. సవిత అద్వితీయ రూపం అతనికొక నిధి. అతడెంత సరళ స్వభావుడో అంత అద్వితీయుడు. ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్నాడు, కానీ కాలేజీ వాతావరణానికి చాలా దూరంగా ఉంటాడు. పెద్దలంటే ఎంతో వినయ విధేయతలు కలిగి ఉంటాడు. శనివారం నాడు సవిత చక్కగా డ్రెస్ చేసుకుని సంతోష్తో పాటు కారులో కూర్చుని రేగలకి సినిమా చూడడానికి వెళుతుంటే దేవికి రతి మన్మధంతో పాటు నందనవన విహారానికి వెళుతున్నట్టుగా అనిపించింది. ఆమె దీర్ఘంగా నిట్టూర్చింది. ఆమెకిది తాత్కాలిక ఆనందాన్ని విచారపూర్వకమైన నిట్టూర్పును బలంగా నొక్కిపెట్టేసినట్టయింది. సంస్కారం, సాంప్రదాయం, వాటి పద్ధతే వేరుగా ఉంటుంది. ఆ రెండు మహాశక్తుల ముందు మానవుని అస్తిత్వం నామరూపాలు లేకుండా కొట్టుకుపోతుంది. విశ్వమయ ఒడిలో చంద్రుడు ప్రతిరోజు తన వెన్నెల వెలుగునంతా గుమరిస్తాడు, కాని ప్రాతకాలం రాగానే ఆ ససె తన కన్నీళ్లను చిగురుటాకులపై రాల్చి వెళ్లిపోతాడు. ఎందుకని? సుఖ సంతోషాలు క్షణికం, సంసారం క్షణభంగురమైంది. అస్తిత్వం, స్థిరత్వం ఈ రెండు సమాన ఫాయిలో ఎప్పుడూ ఉండవు. చిన్ననాడు యవ్వనంలోని మాదకత తనని కావాలని కోరేవాళ్ల చరణాలకు అర్పించుకోవాలని తాతహలాడుతుంటే వృద్ధాప్యంలోని అనుభవం నీరసంగా తయారు చేస్తుంది. ఈ ప్రపంచంలోని ఈ రహస్యం ఆ పరమాత్మకే తెలియాలి. మానవుడు జన్మిస్తాడు, జీవిస్తాడు, ఒక సూచనైనా కాకుండానే ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తాడు. పాపపు కాంతి కొంతసేపు పెరుగుతుంది, కొంతసేపు తగ్గిపోతుంది. ఒక్కొక్కసారి గాలి విసురుకు అటూ ఇటూ ఊగి నిర్వాణ పదంలో తన్ను తాను ఆత్మసమర్పణం చేసుకుంటుంది. ఏమిటి ఈ ప్రపంచం? సంతోష్ సవిత వైపు చూసి చిరునవ్వు నవ్వుకున్నాడు. 2 నిమిషాలకు ఆమె దృష్టి తన వైపు తిప్పుకుంటూ సవిత అన్నాడు. సవిత ఇటు తిరిగి చూసింది. మళ్లీ వెంటనే టవర్ క్లాక్ వైపు చూస్తూ అమాయకంగా ఇంకా చాలా టైం ఉందే అంది. అయితే ఏం చేద్దాం? సంతోష్ పెదవులు ప్రత్యేకమైన చిరునవ్వుతో వికసించాయి. నన్ను అడుగుతున్నావా? సవిత సిగ్గుపడింది. సుకుమార సుమాలను ఎంత జాగ్రత్తగా చూడాలో తెలుసా? సంతోష్ ప్రేమగా అన్నాడు. సవిత చీరచెంగును వేలుకు చుట్టుకుంటూ, నిజం చెప్పాలంటే నాకు సినిమా చూడాలనే లేదు అంది. అయితే? సంతోష్ ఇప్పుడు కూడా ఇదివరకట్లాగానే నవ్వుతూ ప్రశ్నించాడు. ఇంటికి వెళ్ళిపోదాం. సవిత తల ఉంచుకుని క్రీగంట అతని వైపు చూస్తూ అంది. అమ్మ ఏమంటుంది? అమ్మకి నా స్వభావం బాగా తెలుసు. ఏది ఏమైనా నువ్వివాళ నా సంతోషాన్ని పాడు చేయకూడదు. సంతోష్ ఆమె వైపు చూస్తూ అన్నాడు. నే కాదనిలేదే, నా ఉద్దేశం చెప్పాను అంతేగా. సంతోష్కి ఇవాళ చాలా ఆనందంగా ఉంది. సినిమా హాలు చాలా రష్గా ఉండడం వల్ల జనం బయటే నిలబడి సిగరెట్లు కాలుస్తున్నారు. పొగ సవిత కళ్లల్లోకి వెళ్ళింది. ఆమె ముఖం పక్కకు తిప్పుకుంది. సంతోష్ స్టీరింగ్ దగ్గర కూర్చుని డోరు తెరిచాడు. సవితొచ్చి పక్కన కూర్చుంది. నీవు మేరీస్ డ్రైవ్, న్యూఢిల్లీలోని కన్నాడ ప్లేస్ చూడలేదు కదా,
సాయంత్రమయ్యేసరికి అక్కడ స్వర్గం దిగివచ్చినట్టుంటుంది. ఈ కాకాపూర్ కూడా ఒక పట్టణమేనా? ఇక్కడ 24 గంటలు పనిచేసి శ్రమించే శ్రామిక వర్గం వాళ్లను పీకు తినే వడ్డీ వ్యాపారులను. సరేగాని ఎక్కడికి వెళదామో చెప్పు మరి. ఇంటికి వెళదామని ఇప్పుడేగా చెప్పాను, సహజంగా అంది సవిత. పొట్టుదలగా అన్నాడు సంతోష్. మరి నన్నెందుకు అడిగావు? నీకు ఎక్కడికి వెళదామనుంటే అక్కడికే వెళదామని అక్కడికే వెళదాం పదా, చిరునవ్వుతో అంది సవిత. సంతోష్ కూడా నవ్వుతూ నాయుడు పార్కులో కూర్చుందామన్నాడు. ఇంత చల్లగల్లోనా? ఏం పర్వాలేదులే, దిగు. ఇప్పటి వరకు ఎక్కడెక్కడికి వెళదామన్నారు? నేనంతే, నా మనసులోకి ఏదొస్తే అది నీతో అన్నాను. మంచి పని చేశారు దొరగారు. మెల్లిగా చిరునవ్వు నవ్వుతూ తన చేతిని అతని చేతిలో వేసి అతనితో పాటు నడవసాగింది సవిత. పార్కు నిశ్శబ్దంగా ఉంది. అక్కడక్కడ ఒకరిద్దరు మాత్రం కూర్చునున్నారు. ఆకాశమంతా మబ్బు పట్టుంది. గాలి చల్లగా వీస్తోంది. పార్కు రేడియో నుండి మెల్లగా భావగీతి వినబడుతోంది. ఆ భావగీతిక ప్రపంచం మారిపోతుందట. సవిత నవ్వుతూ తలాడించింది. ఇద్దరూ ఒక బెంచి మీద కూర్చున్నారు. సంతోష్ సిగరెట్ వెలిగించి పొగ సవిత ముఖం మీదకి ఊదుతూ అన్నాడు, జీవితం పోబాబు, నాకు నీ అలవాటేమీ బాగుండదు. సవిత ప్రేమగానూ ప్రార్థనాపూర్వకంగానూ అంది. నువ్వు వద్దంటే మానేస్తాను, గంభీరంగా అన్నాడు సంతోష్. సిగరెట్ ఏమన్నా మంచిది కనుకనా, గుండెల్ని తినేస్తుందంటారు. నేను నీతో ఈ సిగరెట్ మానిపించగలిగితే ఎంత బాగుంటుంది. బరువుగా నిట్టూర్చి ఎదురుగా ఉన్న మైదానం వైపు చూడసాగింది. గాలి తీవ్రమైంది. చెట్ల కింద పడు ఉన్న ఎండుటాకులు గలగల్లాడాయి. కొమ్మలు అటూ ఇటూ బరువుగా ఊగాయి. ఆకులు మెల్లగా కదలసాగాయి. సంతోష్ సిగరెట్ ఒకసారి గట్టిగా పీల్చి దూరంగా విసిరేశాడు. ఏం చేశావు నువ్వు? ఏ వస్తువు కూడా ఊరికే నష్టపరచకూడదు అన్నది సవిత. సంతోష్ నవ్వాడు. సవిత, నువ్వు చాలా విచిత్రమైన దానవు. ముందుగా పెద్ద సమస్యను లేపావు, అలా చేస్తే సంతోషించకుండా ఇలా అంటున్నావా అన్నాడు. స్త్రీ పురుషుణ్ణి చక్కదిద్దుతుంది గాని సమస్య ఎప్పటికీ కాదు, సవిత నవ్వుతూ సమాధానం చెప్పింది. అయితే మరి పురుషుడు? సవిత సిగ్గుపడుతూ, పురుషుడు స్త్రీకి పూజనీయమైనవాడు, దైవం అంది. సంతోష్ ఆమె చుబుకాన్ని ఎత్తి, సవిత నువ్వు స్త్రీవి కాదు, దేవత మృదువుగా అన్నాడు. దేవత చాలా మెల్లిగా అంటూ సవిత అతని ఒడిలో వాలిపోయింది. సవిత, అనుకోకుండా కలిసిన మన ఈ కలయిక ప్రేమగా మారుతుందని ఎవరనుకున్నారు? నా ప్రియమైన సవిత, నీవెంత మంచిదానవు. మెరిసే ఆమె కళ్లల్లో కళ్ళు పెట్టి ముంగురులను సరిదిద్దుతూ అన్నాడు సంతోష్. పవిత్రమైన ప్రేమ ప్రవాహంలో మునిగి ఉన్న సవిత, ఇది భగవంతుని దయ, ఆయన కృప వలనే మనం కలుసుకోగలిగాము అంది. కానీ నాన్నగారు, సంతోష్ మాట పూర్తి కాకుండానే, నీకా విచారం వద్దు, అమ్మ పరిస్థితులు చక్కబరుస్తుంది అంది సవిత. ఎలా సవిత? జిజ్ఞాసాపూర్వకంగా ఆమె వైపు చూస్తూ అడిగాడు సంతోష్. మీ నాన్నగారికి కావలసిందల్లా డబ్బేగా, అమ్మకి ఈ సంగతి బాగా తెలుసు, ఏదో ఉపాయం చూస్తుంది నవ్వుతూ అంది సవిత. సంతోష్కి ఈ విషయం చాలా భయంగా ఉంది. ఏమంటే అతని తండ్రి అమృతలాల్ దృష్టిలో డబ్బే ముఖ్యం. సవిత తల్లి ఆయన ధనదాహం తీర్చలేకపోతే ఏమవుతుంది? ఏమవుతుంది? సవిత తనకు కాకుండా పోతుంది. అప్పుడు తనకింక మిగిలేది ఏమీ లేదు, అంతా శూన్యం శూన్యం. అతను ఉదాసీనంగా చూస్తూ, సవిత నాకు చాలా దిగులుగా ఉంది. ఈ డబ్బు మన పవిత్ర ప్రేమ గొంతు నొక్కేస్తుందేమో. నీవు ఎప్పటికీ నాదానవే కదూ, నిన్ను నా నుండి ఎవరూ వేరు చేయలేరు. భయపడుతున్నావా? పురుషులు స్త్రీల కంటే ధైర్యంగా ఉండాలి కాని ఇలా భయపడతారా ఎక్కడన్నా? సవిత నవ్వుతూ ధైర్యంగా అంది. సవిత, అతను సవిత చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. దేవత, ఆమె అదే చిరునవ్వుతో అంది. మనిషి స్వార్థం చేతిలో కీలుబొమ్మ. సంతోష్ పెదవులు మెల్లిగా కంపించాయి. ఊరికే విచారపడితే లాభమేముంది? ఒకసారి మనది అననుకున్న వస్తువు ఎప్పటికీ మనదే అవుతుంది. ఇది రెండు ఆత్మల కలయిక. అన్ని పరిస్థితుల్లోనూ ధైర్యంగా ఉండాలేగాని ఇలా బాధపడతారా? నీవు స్త్రీవైనప్పటికీ నీలో చాలా ధైర్యం ఉంది సవిత. సవిత చిరునవ్వు నవ్వుతూ లేచి నిలబడి, బాగా చలిగా ఉంది, ఇంకా వెళదామా అంది. సంతోష్ ఏమీ మాట్లాడకుండా లేచి నిలబడ్డాడు.
సవితా సంతోష్ సినిమా చూడకుండానే అక్కడా ఇక్కడా తిరిగి కులాసాగా ఇంటికొచ్చారు. దేవి ఎంత సంతోషించిందో అంత విచారపడింది. ఏమైనా ఇద్దరిని పవిత్ర వివాహ బంధంతో ముడివేస్తే నిశ్చింతగా ఉంటుంది. అమృతలాల్ దగ్గర పెళ్లి ప్రస్తావన తేవడానికి తను వెళ్లడం కంటే కాలేజీ ప్రిన్సిపాల్ సహాయం తీసుకుంటే బాగుంటుంది. ఆమె దగ్గరకు అమృతలాల్ మేనగోడలను వాళ్లను చేర్పించడానికని తరచూ వస్తూనే ఉంటాడు. ఆమె ద్వారానే సవిత సంతోష్ల వివాహ విషయం కదిలిస్తే బాగుంటుంది. వారు నా క్లాసులోనే చదువుతుంది, కానీ పెద్ద విషయాలు పెద్దవాళ్ల ద్వారా నడపడమే బాగుంటుంది. ప్రిన్సిపాల్ చెప్తే అమృతలాల్ కాదండేమో కూడా. ఇలా పెద్ద కట్నం ఇవ్వాల్సిన సమస్య కూడా తొలగిపోయి నేనిచ్చిన దానికే తృప్తిపడితే ఎంత బాగుండును. కాలేజీ విడిచిపెట్టాక దేవి ప్రిన్సిపాల్ బంగ్లాకు వెళ్ళింది. ఇది విని ప్రిన్సిపాల్ చాలా సంతోషించింది. రెండవ రోజునని ఆమె పార్వతి ద్వారా అమృతలాల్ని బంగ్లాకు పిలిపించింది. దేవి మెదలకుండా కూర్చుంది. ప్రిన్సిపాల్ సవితా సంతోష్ల పెళ్లి విషయం చెప్పి జవాబు కోసం ఎదురుచూస్తూ కూర్చుంది. చిన్న స్టేషన్లోనైనా పెద్ద స్టేషన్లోనైనా ప్యాసింజర్ ఏ గూడ్స్ కోసమని ఆగిపోదు సరికదా, తన టైము అంతకంటే మార్చుకోదు. డబ్బే డబ్బుని సంపాదిస్తుంది. డబ్బున్న వాళ్ళకి బంధువులు స్నేహితులు వ్యాపార వ్యవహారాలు ఇచ్చిపుచ్చుకోవడాలు అన్నీ డబ్బు ఉన్నవారితోనే జరుగుతాయి. ప్రపంచ పోకడిదే. అమృతలాల్ చాలా తెలివిగా, దేవి టీచర్గా పనిచేస్తున్నారు, పైగా మగదిక్కు కూడా లేదు. ఆమె సరళ సాధు స్వభావం చూసి నేను కాదు అని అనలేకపోతున్నాను. సంతోష్కి 25,000 ఇస్తామంటూ వస్తున్నారు, నేను మాత్రం ఇంతవరకు ఎవరితోనూ సరేనని అనలేదు. ఎవరి మాట ఎలా ఉన్నా దేవి 10,000 చాలు, సంతోషంగా వివాహం జరిపిస్తాను, నాకు డబ్బే ముఖ్యం కాదు. సవిత దేవికెలాగో నాకు అంతే, కాని పరిస్థితులు మనుషుల్ని వ్యవసులు చేస్తాయి అన్నాడు. ఆ తర్వాత ఇంకేమీ మాటలు జరగలేదు. ప్రిన్సిపాల్ ఎంతో గట్టిగా ప్రయత్నం చేసింది, కాని అన్నీ విఫలమయ్యాయి. అమృతలాల్ తన పట్టు విడిచిపెట్టలేదు. 3,000 రూపాయలు మాత్రమే చేత్తో పట్టుకున్న దేవి ఆ వాతావరణానికి ఎక్కువసేపు నిలవలేకపోయింది. ఆమె అత్యంత నిరాశతో ఇంటికి తిరిగొచ్చింది. ఆమె ఈ దెబ్బ సహించలేకపోయింది. 2వ రోజు దేవి కాలేజీకి వెళ్లలేకపోయింది. ఒంట్లో బాగుండలేదనే వంకతో రోజంతా మంచం మీదే పడుంది. సవిత కాలేజీకి వెళ్ళిపోయింది. దేవి ఆలోచిస్తోంది. ప్రపంచంలోని ఈ పరంపర ఇంకెప్పటికీ మారదు కాబోలు. కోరుకున్నది చేతికి అందడమంటూ ఇంక జరగనే జరగదా. సవిత ప్రాణాలన్నీ సంతోషం మీదే పెట్టుకుని కూర్చుంది. నా బిడ్డ అతని కోసం మృతప్రాయురాలు కాదు కదా, ఇంకా నేనేం చేయగలను? అదృష్టం లేనప్పుడు భాగ్యవంతులు ముఖం తప్పించేస్తారు. ఈ ప్రపంచ పద్ధతే అలాంటిది. ఈవాళ మా కోసమని కొత్తగా తన పద్ధతిని మార్చుకుంటుందా? నేనివాళ స్త్రీని కాకుండా పురుషుణ్ణయ్యుంటే అమృతలాల్కి చెప్పుండేదాన్ని. డబ్బుతో నీ కొడుకునే కాదు నిన్ను కూడా కొనగలిగేవాణ్ణి అని. స్త్రీ అబల, అందుకే అమృతలాల్ నన్నిలా బాధ పెట్టగలిగాడు. ధనవంతులు నిర్దయుల్ని అణగదొక్కేస్తూ ఉంటారు. ఇలాంటి సమాజం, ఈ పద్ధతులు నాకేమాత్రం బావుండవు. మిన్నువిరిగి మీదపడ్డా, భూమి రసాతలానికి కుంగిపోయినా, ఏది ఏమైనా సరే, నిరాశాకరమైన ఈ ధనరూపసర్పం తన బుసలతో ప్రపంచాన్నంతటినీ గడగడలాడిస్తోంది. అందరూ ఇది అర్ధప్రధాన యుగమని అంటారు, కానీ నాకు తెలుసు ఇదో వినాశనానికి చిహ్నం. ఇలా ఆమె తనలో తాను బాధపడసాగింది. మధ్య మధ్య మండిపడుతోంది. మాటిమాటికి లేచి అటు ఇటు పచార్లు చేస్తోంది. అలసిపోతే నిరాశగా కూర్చుంటుంది. కూర్చుని కూర్చుని విసుగు పుడితే బరువుగా నిట్టూరుస్తుంది. ఏమైనా మనసుకి మాత్రం శాంతి లభించలేదు. ఎలా లభిస్తుంది? ఆమె మాతృమూర్తి, మాతృప్రేమ మమత, ఆమెలోని ప్రజ్ఞను కూడా ఒక్కసారిగా సర్వనాశనం చేసేశాయి. పుష్యమాసపు వెలవెలబోయే ఎండపొడలో కాసేపు కూర్చుని దేవి కిందకు దిగొచ్చింది. సవిత వంటగదిలో బాదం హల్వా తయారు చేస్తోంది. ఆమె సవిత దగ్గరకొచ్చి తలపైన చెయ్యి వేసి స్నేహపూర్వకంగా నిమురుతూ, పిచ్చిపిల్ల, ఇప్పుడే కాలేజీ నుండి వచ్చావు కదా, కాసేపు విశ్రాంతి తీసుకోక వెంటనే పని మొదలు పెట్టాలా అంది ప్రేమగా. ప్రపంచంలో తల్లెంత దుర్భరమైన వస్తువో నీకు తెలీదమ్మా. మా అమ్మ అనారోగ్యంగా ఉంటే నేను విశ్రాంతిగా కూర్చోనా? సవిత పీట వేసి తల్లి చేయి పట్టుకుని దానిమీద కూర్చోబెడుతూ గారంగా, కూర్చోమ్మా, వేడివేడి హల్వా తిను, ఇప్పుడే డాక్టర్ని అడిగొచ్చాను అంది.
దేవి నవ్వుకుంది. ఆమె కళ్ళల్లో మమతతో కూడిన కన్నీళ్లు తిరిగాయి. హల్వా ప్లేట్లో పెట్టి స్టవ్ మీద పాలగిన్నె ఎక్కించి తన పైటి చెంగుతో హల్వా విసురుతూ, ఇంకా తినమ్మా అంది సవిత. ఇంకా చాలా వేడిగా ఉంది. దేవి కొద్దిగా చేతిలోకి తీసుకుని నోటితో ఊది చల్లబెడుతూ, నీవు కాలేజీ నుండి ఎప్పుడొచ్చావు కూడా తెలీదు అంది. నేను రోడ్డు మీద నుండే చూశానమ్మా, నువ్వు డాబా మీద కనపడ్డావు, అందుకని మెల్లగా వచ్చి పని మొదలుపెట్టాను. సవిత పెదవులు విచ్చుకున్నాయి. దేవి హల్వాని సవిత నోట్లో వేస్తూ, చల్లబడిందా అంది. పోమ్మా నేను చెప్పను, నువ్వు తినకుండా నాకు తినిపిస్తున్నావా, నేనేమన్నా చెంటపిల్లనా? చిరుకోపంతో సవిత అక్కడి నుండి వెళ్ళిపోవడానికి లేచింది. దేవి చెయ్యి పట్టుకుని కూర్చోబెడుతూ, చిన్నపిల్లవు కాకపోతే ముసల్దాని అయిపోయావా, ఎక్కడికి పోతావే, ఇలా వచ్చి నా దగ్గర కూర్చో అంది. సవిత ఏమీ మాట్లాడలేదు. ఆమెకి ఇంకా కోపంగానే ఉంది. దేవి ఆమెను తన దగ్గర కూర్చోబెట్టుకుని తలనిమురుతూ, జలుబు చేసినప్పుడు బాదం హల్వా మంచిది కాదు, నువ్వు తినమ్మా అంటూ మరికొంచెం హల్వా సవిత నోట్లో పెట్టింది. నాకొద్దమ్మా, అవన్నీ నేను ఒప్పుకోను అంటూ అవతలకు జరిగి కూర్చుంది సవిత. నేను పాలు తాగుతాను నా రాణి, నువ్వు తిను. దేవి ఆమె చీరకొంగు పట్టుకుని తన దగ్గరకు లాక్కుంది. నీవు వట్టి పాలు తాగుతావా, నేను ఇవాళ 4 గంటలే అటెండ్ అయ్యానమ్మా. డాక్టర్ గారి డిస్పెన్సరీలో చాలాసేపు పట్టింది, బాదం హల్వా పాలు ఇవ్వమని డాక్టర్ గారు చెప్పారు. నిజమా? దేవి మాతృ గర్వంతో పొంగిపోయింది. నిజంగానమ్మా, నేను నిజమే చెబుతున్నాను. యూకలిప్టస్ ఒక హీలర్ తీసుకొచ్చాను, 2 రోజుల్లో తగ్గిపోతుందని డాక్టర్ చెప్పారు. సందేహించకమ్మా. వెళ్లేటప్పుడు డాక్టర్ గారిని అడిగితే ఆయన, ఇంతలో దేవి నవ్వుతూ, జలుబుకి డాక్టర్ దగ్గరికి వెళ్లేవాళ్ళు ఎవరన్నా ఉంటారా? అది దానంతట అదే తగ్గిపోతుంది పిచ్చిపిల్ల అంది. ఒకవేళ తగ్గడానికి బదులు ఎక్కువైతే, ఇప్పటికే 2 రోజుల నుండి బాధపడుతున్నావు, దానంతట అదే తగ్గుతుందట అంది సవిత. సవిత చూపే ప్రగాఢ ప్రేమ శ్రద్ధలకు దేవికి ఎంతో ఆనందమైంది. ఆమె ఆ క్షణంలో తన విచారాలు అన్నింటినీ మరిచిపోయింది. అలౌకిక ఆహ్లాదంతో పులకిత్రాలవుతూ గద్గదికంగా, ఎక్కువ మోహంతో భ్రమించకు తల్లి, రేపు నీవు పరాయింటికి వెళ్ళాలి, ఆడపిల్ల ఎప్పుడూ పరాయి సొమ్మే అంది. అంటూ సవిత తల్లి హృదయానికి హత్తుకుపోయింది. దేవి ఆమె వీపుపై నిమురుతూ ఉండిపోయింది. చల్లని గాలి మెల్లిమెల్లిగా లోనికొచ్చి తల్లి బిడ్డల్ని ఇద్దరినీ మృదువుగా తాకుతూ వెళ్ళిపోయింది. దేవి టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చుని ఆలోచిస్తోంది. సవిత గృహస్థ జీవితం సుఖప్రదమవుతుందా? ఇదే ఆలోచన ఆమె మస్తిష్కంలో ఎప్పటికీ ఎన్నిసార్లు మెదిలిందో చెప్పడం కష్టం. బెడ్ లైట్ మందంగా వెలుగుతోంది. టేబుల్ పైన పుస్తకం తెరిచి అలాగే ఉంది. సవిత హాయిగా నిశ్చింతగా నిద్రపోతోంది. ఆమెను చూస్తుంటే దేవికి చాలా బాధగా ఉంటోంది. ఆకాశంలో చంద్రుడు మేఘాల చాటున దాగిపోయాడు. మెల్లిగా చినుకులు పడుతున్నాయి. చల్లని గాలొచ్చి శరీరానికి గుచ్చుకుంటోంది. దేవి నిర్జీవ ప్రతిమలా కూర్చునుంది. సవిత కప్పుకున్న దుప్పటి జారిపోయింది. దేవి లేచి ఆమెకు దుప్పటి సరిగ్గా కప్పి లైట్ తీసేసి తన పక్క మీదకు వెళ్లి పడుకుంది. ఆమె ఆలోచన సాగరంలో మునిగిపోయింది. అమృతలాల్ పాపిష్టివాడు, చీడపురుగు, అలాంటి వాడు ప్రేమ వంటి పవిత్ర వస్తువును ఏ విధంగా గౌరవించగలడు? ఇది పూర్తిగా అసంభవం. ధనదాహం పరాకాష్ఠను అందుకున్నప్పుడు మనిషి మనిషిగా ఉండలేడు. ఏం చెయ్యను, 3,000 ఇవ్వగల తన సామర్థ్యం అమృతలాల్ ముందు ఎందుకు పనికిరాకుండా పోయిందే? ఈ పని ఎలా పూర్తి చెయ్యాలి? నేను నా ప్రయత్నం మాత్రం విరమించను. నిజం చెప్పాలంటే నేను 3,000 ఇవ్వనేలేను, కానీ నా కనుపాపలాంటి నా బిడ్డ కొరకు అందుకు కూడా సిద్ధపడ్డాను. నా బిడ్డ సుఖం కంటే నే కోరేది ఇంకేమీ లేదు. ఎంత కష్టమైనా సరే ప్రయత్నించి 5,000 రూపాయల వరకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. మళ్ళీ ఒకసారి ప్రిన్సిపాల్ని కలుసుకోనా? ఆమె కాస్త గట్టిగా చెప్పగలదు, ప్రయత్నం ఎప్పుడూ వ్యర్థం కాదు. రేపు ఉదయమే ప్రిన్సిపాల్ బంగ్లాకు వెళతాను. మరునాడు సాయంత్రం దేవి వాడిపోయి పాలిపోయిన ముఖంతో ఇంటికొచ్చింది. ప్రిన్సిపాల్ 5,000 ప్రస్తావన అమృతలాల్ ముందుకొచ్చే అవకాశమే లేకపోయింది. సంతోష్ పెళ్లి బాందాలో నిశ్చయమైపోయింది. కట్నం 19,000. ఇప్పుడింకా నేను ఏం చేయలేను. నిశ్చయం అనుకున్నాక మళ్లీ వదులుకోవడం తప్పుగా ఉంటుంది, చల్లగా చెప్పాడు అమృతలాల్. ఈ మాట వినగానే దేవి ప్రాణం ఎగిరిపోయింది. ఆమె తన శరీరాన్ని ఇంటికి చేరవేసింది.
గుమ్మంలో అడుగు పెట్టేసరికి ఎదురుగా సవిత తల్లి కోసం ఎదురుచూస్తూ నిలబడింది. సవిత, సంతోష్ ఇప్పుడింక నీ వాడు కాదు, ఇక ముందు పొరపాటును కూడా అతన్ని కలుసుకోవద్దు అంటూ సవితని కౌగిలించుకుంది ఏడుస్తూ. సవిత అమాయకంగా తల్లివైపు చూస్తోంది. ఆమెలో ఏడవడానికి గాని ఆలోచించడానికి గాని దేనికి శక్తి లేదు. ఆమెలోని సర్వశక్తులు శిథిలమైపోయినట్టు అనిపించాయి. సముద్రంలో పోటు రావడానికి ముందు ఉన్నంత ప్రశాంతంగా దేవి సవితతో, విధిలిఖితం, ఎలా ఉన్నా సంతోషంగా ఉండడం మానవధర్మం. నీవింక సంతోష్ని మరిచిపోమా, ప్రపంచం మన కోసమని తన విధులను మార్చుకోదు, సంతోష్కి పెళ్ళవుతోంది అంది. ఎక్కడమ్మా, అధీరురాలై అడిగింది సవిత. దేవి ఏడుస్తూ అంతా చెప్పింది. సవిత ఉద్విగ్నురాలై తల్లి ఒడిలో నుండి లేచి రెండవ గదిలోకి వెళ్లి ఏడుస్తూ మంచం మీద వాలిపోయింది. దేవి విచారానికి అంతులేదు. సవిత కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంటే ఆమెకు భూమి, ఆకాశం, ఈ సర్వ ప్రపంచం గిరగరా తిరుగుతున్నట్లుంది. తన చిరసంచిత సంపత్తిని ఎవరో ఎత్తుకుపోయినట్లయింది. ఆమె విపరీతంగా ఏడ్చింది. ఎంత ఏడవగలదో అంతా ఏడ్చింది. ఆడది అంతకంటే ఏం చేస్తుంది? పరిస్థితిని అర్థం చేసుకున్న దేవి సవితకు దూరం దూరంగా తిరుగుతోంది. సవిత దగ్గరగా వెళ్లి ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయింది. సవిత ఏడ్చి ఏడ్చి అలసిపోయి గదిలోనే పడుకుంది. ఉద్విగ్నయై ఆలోచిస్తుంటే ఆమె స్మృతిలో సంతోష్ మాటలు మిదిలాయి. ప్రపంచం తలకిందులైనా సరే సంతోష్ మారడు. అతను నావాడు. అతన్ని నా నుండి ఎవరూ వేరు చేయలేరు. అతనిలో సాహసం, శక్తి లోపించాయా? సంతోష్ కూడా ఈ మందాద ప్రపంచ సాగరంలో నలుగురితో పాటు కొట్టుకుపోతాడా? కాదు, అతను నన్ను మరిచిపోవడం అసంభవం. ఇదెప్పటికీ జరగదు. సవిత మళ్లీ అనుకుంది, నేను నా మీద అధికారం సంపాదిస్తాను. సంతోష్ నాతో మాట్లాడాలని వస్తే నేను మాట్లాడతాను. అంతేగాని నా అంతట నేనుగా మాట్లాడి అమ్మ మనసు నొప్పించను. అయ్యో, సంతోష్ నన్ను మరిచిపోయినా నేనతన్ని ఎలా మరిచిపోగలను? భావం కంటే ముఖ్యమైంది కర్తవ్యం. నేను నా భావనలను నొక్కిపెట్టి కర్తవ్యం నిర్వహిస్తాను. సంతోష్ తన తండ్రి ఆదేశం ప్రకారం నడిస్తే నేను నా కర్తవ్యాన్ని ఎందుకు మరిచిపోవాలి? సవిత ఇలా ఆలోచిస్తూ తన హృదయంలో చెలరేగిన తుఫానును అణుచుకోవడానికి ప్రయత్నిస్తోంది. సవిత ఆలోచన ప్రవాహం క్షణంలో చల్లబడుతూ క్షణంలో ఉధృతమవుతోంది. ప్రేమ ఆహుతి కోరుతుంది. ఆహుతైన వారే గొప్పవారు. ప్రేమను పొందేవారే అనుపమ త్యాగం ముందు తల వంచి తమ అస్తిత్వాన్ని పూర్తిగా వదులుకుంటారు. త్యాగమే ఆదర్శం. ఆదర్శం లేకపోతే జీవితానికి విలువేలేదు. సముద్రపు పోటు శాంతించింది, కాని కెరటాల అలజడి మాత్రం తగ్గలేదు. సవిత ఆలోచిస్తోంది. ఆకాశం మూగగా ఉంది. గాలి మందంగా వీస్తోంది. సంపూర్ణ వాతావరణం అలిసిపోయి సవిత సమక్షంలో నిద్రించడానికి ప్రయత్నం చేస్తోంది. మనిషి తన మనసుకు అనుకూలంగా నడవడం చాలా కష్టం. సృష్టిలో ఆదికాలం నుండి ఇలాగే జరుగుతోంది. దోషి అని ఎవరినీ నిందించలేం. స్త్రీకి మానమర్యాదలు ఎంతో ప్రియమైన వస్తువులు. భారతీయ స్త్రీ తన ఆదర్శం నుండి వెనక్కి ఒక్కడుగైనా వేయదు. ఆమె తన సర్వస్వాన్ని కోల్పోయినా అయ్యో అనే శబ్దం తన నోటి నుండి రానివ్వదు. భగవంతుడా, నాకు ధైర్యాన్ని ప్రసాదించు. ఆదర్శం, కర్తవ్యం, ఈ రెండింటినీ రక్షించగలిగే ధైర్యం నాకివ్వు. ఇలా ఆలోచిస్తూ సవిత ముందుకు వెళ్లి గది గోడ కొట్టుకుంది. ఆమె కళ్ళ నుండి రెండు అసురు బిందువులు రాలి నేలమీద పడ్డాయి. భావి దంపతులు కాలమనే చక్రంలో పడి వేరయ్యారు. సవిత ఎప్పటికీ ఎప్పటికీ సంతోష సొత్తే. కాని అతడు మాత్రం చదువు సంజల్లేని ఒక పల్లెటూరి బాలికా చందాకి పతిగా మారిపోయాడు. సవిత ఇప్పటికీ సంతోష్ని కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంది. అతడు కర్తవ్యం ఎదుట మోకరిల్లి శిలాహృదయుడయ్యాడు. గుండెలపై బరువైన రాకాసిని పెట్టుకుని సర్వం సహిస్తూ ఊరుకున్నాడు. సంతోష్ పెళ్లి అయిపోయిందని సవిత విన్న తర్వాత ఆమెకు సర్వస్వం శూన్యంగా కనబడుతోంది. ఇప్పుడెప్పుడైనా దారిలో సంతోష్ ఎదురుపడితే ఆమె మరోవైపుకి తప్పించుకుపోతూ ఉంటుంది. ఒకరినొకరు చూసుకోవడం వల్ల వచ్చేది ఏమీ లేకపోగా అనవసరంగా బాధపడాలని ఆమె భయపడుతుండేది. అంతా మరిచిపోయి పగలు రాత్రి సంతోష్ గురించే ఆలోచిస్తూ గడుపుతోంది.
దేవి బిడ్డ బాధ అంతా చూస్తోంది, అర్థం చేసుకుంటోంది, అనుభవంలోకి తెచ్చుకుంటోంది. వ్యక్తికి వ్యక్తిత్వానికి ఏమాత్రం విలువ లేదు. ఏమైనా దేనికైనా ఉంది అంటే డబ్బుకి మాత్రమే. స్వార్థం, స్పర్ధ, లాలస, తృష్ణ అన్నీ డబ్బు వల్లే. దాన్నే గౌరవిస్తారు. సిద్ధాంతాలు, ఆదర్శాలు, కర్తవ్యం మొదలైన వాటి గొంతు డబ్బు కర్కశంగా నొక్కేస్తోంది. ప్రతిరోజు తల్లి బిడ్డలు కలిసి కాలేజీకి వెళ్ళొస్తున్నారు. దేవి ట్యూషన్లు చెప్పడం లేదు. ఒక విధంగా సవిత గురించి ఏది జరగాలనుంటే అది జరుగుతుంది అనే పద్ధతిలో నిర్లక్ష్యంగా గడుపుతోంది. ఆమెకింకా సవిత పెళ్లి గురించి చింత లేనే లేదేమో అనిపిస్తోంది. సవిత ఎంతో ప్రయత్నం చేసి కూడా క్షణమాత్రంగానైనా సంతోష్ని మరిచిపోలేకపోతోంది. ఒకసారి వెళ్లి సంతోష్ భార్యను చూసి వద్దామనుకుంది. కాని తన ఈ ఉద్దేశాన్ని ఆచరణలో పెట్టలేకపోయింది. ఇతరుల కొరకు ఆహుతులైనప్పటికీ బాధపడకుండా ఉన్నవాళ్లే గొప్పవాళ్లు అనుకుంది సవిత. నేను సంతోష్ని ప్రేమించాను, అంత మాత్రాన కఠిన చిత్రాలను ఎలా కాగలను? సముద్ర గర్భం నుండి ముత్యాలు పొందాలని అందరికీ ఉంటుంది. కాని ఉన్నంత మాత్రాన అందరూ వాటిని తెలుసుకొని సంపాదించగలరా? అదృష్టవంతులెవరో వారికే గాని అవి అందరికీ లభించవు. సంతోష్ బాధపడే పని నేనెప్పుడూ చేయను. అలా చేస్తే సంతోష్ చివరకు సవిత కూడా అందరిలాగే ప్రవర్తించింది. నేనామె తనని ఎంత గొప్ప వ్యక్తిగా భావించాను అని అనుకోడు? ఈ విధంగా సవిత 24 గంటలు తనని గురించి, సంతోష్ గురించే ఆలోచిస్తూ గడుపుతూ ఉండేది. ఆ ఆలోచన సముద్రానికి దరి అంచు మాత్రం కనపడడం లేదు. ఆమె అనుకుంది, పవిత్ర ప్రేమ ఎక్కడుంటే అక్కడే భగవంతుడు ఉంటాడంటారు. అలాంటప్పుడు నేను సంతోష్ ఒకరికొకరం ఎలా పొందగలం? ప్రేమ అనే పవిత్ర సూత్రంతో పాటు మరో బంధనం కూడా ఉంటుంది. నాకు ఇవేమీ వద్దు. నేను నా ప్రేమను గంగాజలం వలె నిర్మలంగా ఉంచుకుంటాను. అమ్మ నా ఈ ఉద్దేశానికి ఆటంకం కలిగించకుండా ఉంటే జీవితాంతం అవివాహితగానే ఉండి నా వ్రతపాలన పూర్తి చేస్తాను. ప్రేమ ద్వారా భగవంతుడిని కూడా పొందగలిగితే ఇంత అమూల్యమైన వస్తువును నేనెందుకు విడిచిపెట్టాలి? ఇది నా వశంలో లేని సంగతి. నేను పవిత్రంగానే ఉంటాను, సాధన చేసి విజయం పొందుతాను. అంతేకాని ఏవో షరతులకు లోబడి పవిత్రమైన నా ప్రేమకు కళంకం కలగనివ్వను. భగవంతుడు నాకు శక్తిని ప్రసాదించుగాక. ఆ దేవుడే ఇక నాకు దిక్కు. 2 రోజుల జీవితంలో మనిషి చేసేవాటికి అంతుదరి ఉండదు. అయినప్పటికీ అతనిలో తృప్తి అనేది ఉండనే ఉండదు. ఎప్పుడూ కొత్త కొత్త ప్రణాళికలను రూపొందిస్తూనే ఉంటాడు. కానీ వాటిలో భగవంతునికి ఇష్టమైన కార్యం మాత్రమే నెరవేరుతుంది. సంతోష్ జీవితంలో చంద అడుగుపెట్టింది. ఋతువులో సైతం మొగ్గ వికసించలేదు. ఆకులన్నీ ఎండి ముడుచుకుపోయాయి. అతను నవ్వంటే ఏమిటో పూర్తిగా మరిచిపోయాడు. భగవంతుడు భాగ్య నిర్మాణం చేసే వ్యక్తి ద్వారా కర్మ సంపాదన జరుగుతుంది. ప్రపంచంలోని రీతి ఇదే. అలాంటప్పుడు అమృతలాల్ ప్రపంచంలో ఏదైనా ఉన్నది అంటే డబ్బేనని ఎలా అనుకున్నాడో తెలీదు. భగవంతుడు లేడు, వ్యక్తులు లేరు. ప్రత్యక్షంగా అతన్ని అందరూ ఎంతో మర్యాద చేస్తారు. పరోక్షంలో మాత్రం అందరి దృష్టిలోనూ స్వార్థపరుడుగాను నీచంగాను చూడబడతాడు. డబ్బుకి అమ్ముడుపోయిన అమృతలాల్కి దేవి బాధ ఎలా తెలుస్తుంది? చంద సంతోష్ జీవితంలో వసంతంలా ప్రవేశించలేదు. ఆమె తన కర్కశ స్వభావంతో సంతోష్ జీవితాన్ని నీరసంగా తయారు చేసింది. సంతోష్ కర్తవ్య నిర్వహణలో లోపం చేయలేదు. సవితను తన కోమల పాశంలో బలంగా బంధించిన సంతోష్ కర్తవ్య పాలనలో ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. కాని సహనానికి కూడా హద్దంటూ ఉంది. పొంగి పొరలి ప్రవహించే నదికి అడ్డుకట్ట వేసి ఎంతోసేపు ఆపలేం. కాలం ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు. కాలగమనం మారినప్పుడు వ్యక్తికి రకరకాల సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. 1 సంవత్సరం గడిచింది. సంతోష్ తండ్రి అయ్యాడు. మేళ తాళాలతో అమృతలాల్ ఇల్లు మార్మ్రోగిపోయింది. ఇంతలోనే 4 రోజుల తర్వాత ఎక్కడ చూసినా అమృతలాల్ దివాలా తీశాడనే వార్త వ్యాపించింది. సంతోష కెరటాలను విషాదం పూర్తిగా ముంచేసింది. అమృతలాల్కి ప్రళయం సంభవించినట్లయింది. తనతో పాటు సర్వప్రపంచం దానిలో మునిగిపోతున్నట్లనిపించింది. విశ్వమయ ఒడిలో రోజురోజుకి పెరిగిపోతున్న పాపాన్ని చూసి పుణ్యం మెల్లగా దాని తల నిమురుతోంది. అమృతలాల్ దివాళా ఎత్తాడు.
క్షణంలో అతని ముఖమంతా సిరా పులిమినట్లు నల్లబడిపోయింది. ఆ రాత్రే అమృతలాల్ గుండాగి మరణించాడు. అమృతలాల్ ఈ ప్రపంచం నుండి వెళ్లిపోయాడు. సంతోష్ ఒంటరివాడయ్యాడు. వారి సర్వ సంపదలు పరాయివారివైపోయాయి. సంతోష్ భార్యని బిడ్డని తీసుకుని అద్దింట్లోకి మారాడు. లక్షాధికారి కూతురు ఐశ్వర్యంలో మునిగితేలిన చంద ఈ ఆకస్మికమైన మార్పుకు తట్టుకోలేకపోయింది. పరిస్థితులు ఆమెను పూర్తిగా మార్చివేశాయి. ఇప్పుడామె పూర్వపు చంద కాదు. ఆమె నాలుకకు ఇదివరకే హద్దంటూ ఉండేది కాదు. అలాంటిది ఇప్పుడింక సర్వనాశనం జరిగాక ఆమె నిశ్శబ్దంగా ఎలా ఉండగలదు? ఆమెకు లేని సహనం రమ్మంటే మాత్రం కొత్తగా ఎక్కడుండొస్తుంది? పుట్టింటికి వెళతానంటూ సంతోష్ని ఇబ్బంది పెట్టసాగింది. అసలే స్వాభిమానపు మనిషి సంతోష్. భార్యను పుట్టింటికి పంపుతాడా? వెళ్లడానికి వీల్లేదని ఖచ్చితంగా చెప్పేశాడు. చందాకి చాలా కోపమొచ్చింది. ఆ రోజంతా భార్యాభర్తల మధ్య వాగ్యుద్ధం జరుగుతూనే ఉంది. అమృతలాల్ సవిత సంబంధాన్ని కాదని డబ్బు కాసించి చదువులేని పల్లెటూరు పిల్ల చందాని తెచ్చి సంతోష్ మెడకి తగిలించినాడే, అతని హృదయంలోని మృదుమధుర వీణ గీతాలు పూర్తిగా తెగిపోయాయి. అయినప్పటికీ అతను కర్తవ్యలోపం జరగనివ్వలేదు. ఇంత జరిగినా భగవంతుడు, ఐశ్వర్యం రెండూ అతనికి దూరంగా వెళ్లిపోయాయి. సంతోష్కి ఇది వరకు ఐశ్వర్యం చూసి గర్వమూ ఉండేది కాదు. ఇప్పుడు ఈ బీదరకం చూసి విచారమూ లేదు. అతని విచారమంతా చందా గురించే. ఆమె కర్కస స్వభావం వల్ల గృహస్థ జీవితం నరకంలా తయారైంది. తెలిసిన మిత్రుని ద్వారా సంతోష్ నెలకి 150 రూపాయల జీతంతో ఒక ఆఫీసు క్లర్కుగా చేరాడు. చంద పగలు రాత్రి పోరుతోంది. అతను విని విననట్లు కాలం గడపడం నేర్చుకున్నాడు. అతని దృష్టిలో చందాకి ఒక ఉత్తమ స్త్రీగా విలువలేదు. విలాసాలు జీర్ణించిపోయిన ఒక పొత్తడి బొమ్మగా భావించేవాడు. చంద తల్లిదండ్రులకు ఏకైక పుత్రిక, గారాభంగా పెరిగింది. కనుకనే సంతోష్ ఆమెతో విసిగిపోయాడు. కాని కర్తవ్యం అతన్ని పట్టుకుని వేలాడుతోంది. ముందు అతను ఏమీ చేయలేకపోతున్నాడు. ఏదో ఒక విధంగా ఇంకొన్నాళ్లు గడిచిపోయాయి. చందావుడిలో చున్నీ తమ్ముడు మున్ని ఆడుకుంటున్నాడు. ప్రకృతి తన కార్యక్రమం తను నడుపుకుపోతోంది. కాలం గడుస్తోంది. వాటితో పాటు సంతోష్ మానసిక వేదన కూడా ఎక్కువ కాసాగింది. పగలు తర్వాత రాత్రి, రాత్రి తర్వాత పగలు వస్తూ పోతూనే ఉన్నాయి. ఇలాగే సుఖదుఖాలు కూడా. చంద ప్రతిరోజు ఏదో ఒక గొడవ చేస్తూనే ఉంది. పగలు రాత్రి ఈ పేచీలతో సంతోష్కి శాంతి అనేది కరువైపోయింది. శ్రావణమాసం. నల్లని మబ్బులు ఆకాశం నిండా దట్టంగా పట్టి హడావిడి చేస్తున్నాయి. గాలి పూర్తిగా స్తంభించిపోయింది. ఉండి ఉండి భయంకరంగా వినిపించే గర్జనలు, కత్తిలాగా మెల్లగా మెరిసే మెరుపులు మనసుని భయపెడుతున్నాయి. ప్రళయదేవత నృత్యం చేస్తున్నట్లుంది. సంతోష్ నాయుడు పార్కులో కూర్చుని ఆలోచిస్తున్నాడు. ఒకరోజు తను, సవిత ఇదే స్థలంలో ఈ బెంచిపైనే కూర్చున్నారు. తీయని మాటలతో ఒకరినొకరు బంధించుకున్నారు. ఆ రోజున ఇద్దరూ ఎంత ఉల్లాసంగా కబుర్లు చెప్పుకున్నారు. మరి ఇవాళ? ఇవాళ సంతోష్ ఒంటరివాడు. ఇప్పుడతని జీవితంలో మధుర సంగీత ధ్వనులు లేవు. అంతా శూన్యం. సంతోష్ ప్రాణాలన్నీ సవిత హృదయంలోనే బంధించున్నాయి. శరీరం చందాదయ్యింది. కాని మనసు మాత్రం తన ప్రియ సహచరి సవిత చుట్టూ పరిభ్రమిస్తోంది. ఏకాంతంలో వ్యక్తిని విచారం, తృష్ణ, ఇతర లాలసలు చుట్టుముట్టి బాధపెడుతుంటాయి. సంతోష్ లోపల చాలా బాధపడుతున్నాడు. ఇంక నా జీవితంలో వెలుగు లేనేలేదా? చందా స్వభావంలో ఏ విధంగానూ పరివర్తన తేలేనా అనే అతని ఆలోచన. దీర్ఘంగా నిట్టూర్చి బెంచి దిగి పచ్చికపై పచారులు చేస్తూ ఆలోచిస్తున్నాడు. జీవితం ఎంత విచిత్రమైంది. సంతోష్ మరోసారి బరువుగా నిట్టూర్చి మెల్లిగా ఇంటివైపు నడవసాగాడు. ప్రపంచం పూర్తిగా మారిపోయింది. విశ్వాసఘాతుకం ఎక్కువైంది. డబ్బు నగ్న రూపంలో భయంకరంగా నృత్యం చేస్తూ వికటాటహాసం చేస్తోంది. స్వార్థం అంటువ్యాధిలా ప్రబలిపోయింది. మోహం అత్యంత గర్వంతో చిరునవ్వు నవ్వుతోంది. ఎక్కడ చూసినా అంతా మోసం, దగ. ప్రళయ సమయం సమీపించినట్లుంది. విజ్ఞానం చర్మస్థాయికి చేరింది. త్వరలో ప్రళయం తప్పదు. విశ్వశాంతి కొరకు ప్రయత్నం జరుగుతోంది. 1, 2, ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధం కొరకు ప్రపంచం కలవరిస్తోంది.
చాణక్యుని తంత్రనీతి నాలుగు వైపులా ఢంకా మోగిస్తోంది. మహాసామ్రాట్ అశోకుడు అహింస పోషకుడు. ఆయన కాలం స్వర్ణయుగంగా చెప్పబడింది. ప్రజలు ఇళ్లకు తాళాలు వేసుకునేవారు కాదట. పులి మేక ఒకే రేవులో నీళ్లు తాగేవట. అప్పటి ప్రజలకు పాపమంటే ఏమిటో తెలియదు. మరి నేడు సర్వప్రపంచం పాపమయం. దేవీ ప్రపంచం తన వంటిదే అనుకుంది, కనుకనే అంత పెద్ద దెబ్బతింది. అఖిల సృష్టి నేడు అధర్మమనే ధారలో గడ్డిపరకలా కొట్టుకుపోతుందని ఆమెకు తెలియదు. సవితకు యోగ్యుడైన వ్యక్తిని చూసి పెళ్లి చేసింది. అక్కడ ఎంత మోసపోయారంటే తల్లి బిడ్డలు ఇద్దరూ కన్నీళ్లకు బదులు రక్తబిందువులు కారుస్తూ ఉండిపోయారు. సవిత భర్త ధనవంతుడైన జడ్జిగారి పుత్రుడు. అతడు కూడా వకీలు. కాని పెళ్లయ్యాక రెండు నెలలకే అతడు స్వర్గస్థుడయ్యాడు. పెళ్లైన మూడో నెలలోనే సవిత వితంతువైంది. దేవి ఈ దెబ్బ తట్టుకోలేకపోయింది. ఆమె ప్రపంచంలో ఇంకా మంచి ఉన్నదని విశ్వసించింది. కాని సవిత భర్తకి పెళ్లికి ముందు నుండి క్షయ ఉన్నదని తెలిసి లోలోన కుంగిపోయింది. ఆమె గుండె లోలోపల మండి బూడిదైపోయింది. చదువు వినయం విధేయతలు కలిగిన సవిత జడ్జిగారి కుటుంబంలో నీచాతి నీచంగా బ్రతికింది. కాని ఆమె అయ్యో అని కూడా అనుకోలేదు. ఆమెది క్షమాహృదయం. యోగ్యురాలైన తల్లికి బిడ్డ. ఎంతో తెలివిగా పరిస్థితులకు అనుకూలంగా ప్రవర్తించింది. అత్తగారు నా బిడ్డను పొట్టను పెట్టుకుంది అంది. ఆడపడుచు వస్తూనే మానను మింగిన రాక్షసి అంది. ఆమె ఆ కుటుంబంలోని అత్యాచారాలను ప్రతిఘటించలేదు. మూగగా చెవిటిగా ఉండిపోయింది. దేవికి ఎవరి వల్లనో ఈ విషయాలన్నీ తెలిసాయి. తమ అదృష్టం క్షణక్షణానికి రంగులు మార్చుకుంటోంది. దేవి సవిత దగ్గరకు వెళ్ళింది. సవిత, నీవు నీ కర్తవ్యాన్ని మరచి ప్రవర్తిస్తున్నావా? ఆమె కూతుర్ని అందరి ముందు చివాట్లు పెట్టింది. సవిత గడగడ వణికిపోయింది. ఆమెకు తల్లి కోపం తెలుసు. తల్లి వక్షస్థలంలో తలదూర్చి వెక్కివెక్కి ఏడుస్తూ, నన్ను అపార్థం చేసుకోకమ్మా, నీకు మాత్రం చెడ్డపేరు రానివ్వను అంది దీనంగా. దేవి కూతురికి అవి ఇవి చెప్పి ఎక్కువసేపు ఉండకుండా వెనక్కొచ్చేసింది. సవిత ఆంతర్యాన్ని గ్రహించి ఆదరించేవారు అక్కడ ఎవరూ లేరు. ఆమె బాధను ఎవరు అర్థం చేసుకోగలరు? దురదృష్టం ఎవరిదనుకోవాలి? ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. సభ్య కుటుంబంలో ఉండి కూడా నా బిడ్డ ఎంత బాధపడుతోంది. ముందు ఈ సర్వ ప్రపంచానికి నిప్పంటించి ఆ తర్వాత నా బిడ్డ గొంతు పిచ్చుకి చంపేయాలనిపిస్తోంది. నా బిడ్డ శవాన్ని నా ఒడిలోకి తీసుకుని ఆ చితిలో దూకి చచ్చిపోతే అన్ని బాధలు ఒక్కసారిగా వదిలిపోతాయి. ఆమె ఎంతో బాధపడింది. దేవి కాలేజీకి సెలవు పెట్టి చాలా రోజులు ఇంటి వద్దనే ఉండిపోయింది. పగలు రాత్రి అదే పనిగా ఆలోచిస్తూ గడిపివేస్తోంది. తన బిడ్డ ఎంతో కాలం జీవించదు. కృషించి కృషించి త్వరలోనే చచ్చిపోతుందేమో. ఎంతకాలమని ఈ రంపపు కోతను భరించగలదు? నేనామె తల్లిని. నా బిడ్డ అలా తనలో తాను కుంగి కృషించిపోతుంటే ఎంతకాలం చూస్తూ సహించగలను? భగవంతుడు నన్ను గుడ్డిదానిగా చేసి శ్రవణశక్తి లేకుండా చేస్తే ఎంత బాగుండును. పరమేశ్వర, నన్ను త్వరగా నీ సన్నిధికి తీసుకుపో. నదికి గట్లు అడ్డం ఉంటాయి. వరదొచ్చినప్పుడు నదీ ప్రవాహం గట్లు తెంచుకుని ప్రవహిస్తుంది. అన్యాయానికి కూడా హద్దంటూ ఉంది. పాపం ముందు పుణ్యం చేతులు జోడించి నిలబడింది. మనిషి తనను తానే మోసగించుకుంటూ తిరుగుతున్నాడు. మనిషికి నిద్రా లక్షణం తొలగిపోవడం లేదు. ఎప్పుడు ప్రభాతమవుతుందో వాళ్ళకి తెలీదు. బహుశా ప్రళయం తర్వాతనే మనిషి కళ్ళు తెరిపిన పడతాయేమో. దేవికి అహర్నిశలు ఇవే ఆలోచనలు. కాని ఏ నిర్ణయానికి రాలేకపోతోంది. ఆమెలోని ఆలోచనా చక్రం ఆలోచించి ఆలోచించి అలసిపోతోంది. రాత్రి మొదటి జాము గడిచిపోయింది. చందా సంతోష్ కోసం ఎదురుచూస్తోంది. అతనింకా ఇంటికి రాలేదు. అతను నా నుండే కాకుండా గృహస్థ జీవితాన్నిండి కూడా తప్పించుకుని దూరం దూరంగా తిరుగుతున్నాడు అనుకుంది చందా. చందా ఈ విషయంలో పొరపాటు పడింది. ఆమె సంతోష్ని సరిగా అర్థం చేసుకోలేకపోయింది. ఆమె స్త్రీ, అతను పురుషుడు. ఆమె కూడా సంతోష్లాగా దాంపత్య జీవిత పరిధిని అర్థం చేసుకుంటే ఎంతో బాగుండేది. స్త్రీ హృదయంలో సందేహం తొంగిచూస్తే పురుషుడు మరింత విరక్తుడవుతాడు. ఇంత రాత్రి వరకు ఎక్కడున్నావు? సంతోష్ని చూడగానే అడిగింది చంద. కోప తీవ్రతతో ఆమె చీరచెంగు తలపై నుండి జారిపోయింది. సంతోష్ జవాబేమీ ఇవ్వలేదు. చంద సహించలేకపోయింది. ఆమెలో సహనం ఏమాత్రం లేదు. సహనశక్తి అనేది ఆమె దగ్గరకు ఎన్నడూ పొరపాటును కూడా రాదు.
ఆమె క్రోధంలో ఒళ్ళు తెలియకుండా కఠినంగా, నువ్వు కూడా ఒక మనిషివేనా? ఇంటి విషయం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా తిరుగుతుంటావు. నన్ను చావమనా బ్రతకమనా నీ ఉద్దేశం ఏంటి చెప్పు అంది. చందా, నువ్వు నన్ను అనవసరంగా అంటున్నావు, మెల్లగా నవ్వుతూ అన్నాడు సంతోష్. చందా కోపంగా చూస్తూ నేనా అంది. ఆ నువ్వే, అదే చిరునవ్వుతో అన్నాడు సంతోష్. చందాలో ఓర్పు క్షమ అనేవి లేనేలేవు. ఆమె మండిపడుతూ రెండు చేతులు తిప్పుతూ కనుబొమ్మలు చిట్లించి, నన్ను పోషించడం నీ వల్ల కాకపోతే మా పుట్టిడి పంపించాయి అంది. హాయిగా పంపిస్తాను, నిన్నెవరు ఆపారు గనుక, ఇప్పుడు కూడా నవ్వుతూనే అన్నాడు సంతోష్. నీవు ఎక్కడికి వెళ్లాలన్నా నా అభ్యంతరం ఏమీ ఉండదు. మంచిది, నీవు నన్ను వెళ్లమనే చెప్తున్నావుగా. చందాముఖం కోపంతో ఎరుపెక్కింది, కళ్ల వెంట కన్నీళ్లు కారుతున్నాయి. అవును, నేనే వెళ్లమని చెబుతున్నాను గంభీరంగా అన్నాడు సంతోష్. చందా ఆక్రోశంగా అంది, నీవు ఇవాల్టి వరకు ఎవరి మాటన్నా విన్నావు గనుకనా నా మాట వినడానికి నీకెంత తోస్తే అంతే చేస్తావు. కాని ఎప్పటివరకు సహించగలను అప్పటివరకు సహించి చూస్తాను. నా అదృష్టమే నాకు ఎదురు తిరిగింది, ఎవరికి తెలుసు. చాలు, ఎక్కువ మాట్లాడుకు చందా, ఇంకేదైనా విషయం చెప్పరాదు, నా మనసెంతో బాధగా ఉంది. అపరాధి వలే అన్నాడు సంతోష్. కాని ఆమె ఎక్కడ ఊరుకుంటుంది, నాలుక వాగుతూనే ఉంది. నా అదృష్టమే నాకు దూరమైపోయింది, లేకపోతే నాకిలాంటి రోజులు ఎందుకొచ్చేవి, భగవంతుడు నాకు మృత్యువైనవ్వడు. సంతోష్ చందా ఈ మాటలు విన్నట్టే లేడు. అతడు తన జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించి గట్టిగా పీలుస్తూ రెండవ గదిలోకి వెళ్ళిపోయాడు. చందా అతని వెనకే వెళ్ళింది. ఆమెకు సంతోష్ తనని నిర్లక్ష్యం చేస్తున్నట్లు అనిపించింది. అతను ఏకాంతంలో శాంతిని పొందగలని ఆమె దుష్టబుద్ధికి ఎలా తెలుస్తుంది? అన్నంతినవా, చందా ఆవేశంగా అతని రెండు చేతులు పట్టుకుంటూ అంది. తినను, వెంటనే జవాబిచ్చాడు సంతోష్. ఎందుకని? చందా స్వరం అధికారికంగా పలికింది. ఆకలిగా లేదు అంటూ సిగరెట్ మరోసారి గట్టిగా పీల్చాడు. చందా దూరంగా వెళ్లి నిలబడుతూ, నువ్వు ఈ సిగరెట్ కాల్చడం ఎప్పటినుంచి నేర్చుకున్నావేం అంది. దుఃఖం నన్ను తన పిడికిల్లో బిగించినప్పటినుండి. సంతోష్ స్వరంలో దీనతుంది. వీల్లేదు, ఇదంతా మాత్రం వీల్లేదు అంటూ చందా అతని చేతిలో నుండి సిగరెట్ లాక్కుని కిటికీలో నుండి బయటకు విసిరేసింది. ఏం చేశావు చందా, నా శాంతిని కూడా నా నుండి దూరంగా లాక్కున్నావా అంటూ సంతోష్ వెంటనే రెండవ సిగరెట్ వెలిగించాడు. బాగా తాగు, ఇష్టం వచ్చినట్లు తాగు అంది కసిగా చందా. నేనిక నిన్నెంతమాత్రం అడ్డగించను. కఠినంగా ఒక్క క్షణం ఆగి మళ్ళీ, అన్నం తింటావా లేదా అంది. తినను, సంతోష్ స్పష్టంగా జవాబిచ్చాడు. అయితే ఆ కూడు బయటకు విసిరేనా? చందా కోపంగా అడిగింది. సంతోషంగా, నిర్లక్ష్యంగా అన్నాడు సంతోష్. స్త్రీ దేన్నైనా భరించగలదు, కాని పురుషుని ఉపేక్షా స్వభావం మాత్రం భరించలేదు. అది ఆమెకు విషప్రాయంలా ఉంటుంది. చందా మరింత కోపంగా రక్తవర్ణ నేత్రాలతో చూస్తూ, ఇది నేను ఒప్పుకోను, పొద్దున్న 9 గంటలకనగా తిని వెళ్లి నీకు ఇప్పటివరకు ఆకలిగా లేదంటే ఎలా నమ్మను అంది. నిజంగా ఆకలిగా లేదు, ఎలాగైనా ఆమెను దూరంగా పంపడానికి ప్రయత్నిస్తూ అన్నాడు సంతోష్. కాని చందా అతన్ని తన చిటికిన వేలుపైన ఆడించాలనుకుంటోంది. నువ్వు అన్నం తినాల్సిందే అంది ఆమె. బలవంతమా? శాంతంగా అడిగాడు సంతోష్. అవును, చందా దుఃఖంతో ఉణికిపోతోంది. నన్ను క్షమించు చందా, ప్రార్థనాపూర్వకంగా అన్నాడు సంతోష్. చందా వినిపించుకోకుండా, ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది అంది. సంతోష్ మెదలకుండా ఊరుకున్నాడు. మాట్లాడవా, అతని భుజం పట్టుకుని ఊపుతూ అంది చందా. సంతోష్ జవాబేమీ ఇవ్వలేదు, అతను మౌన సమాధిలో ఉన్నాడు. చందా ఇది సహించలేకపోయింది, ఆమె ఏడవడం మొదలుపెట్టింది. నీవు నన్ను ఇక్కడ కూడా కూర్చొనివ్వా అంటూ కుర్చీలో నుంచి లేచాడు సంతోష్. ఎక్కడికి వెళుతున్నావు? ముందుకొచ్చి అతని చొక్కా కాలర్ పట్టుకుంది చందా. చందా, నన్ను వెళ్ళనివే చందా, విసుగ్గా అన్నాడతను. నువ్వెక్క వెళ్ళడానికి వీల్లేదు, ఆమె కళ్లల్లో నీళ్లు నిండాయి. చెప్తున్నానుగా, నా మాట విను చందా, విసురుగా అన్నాడు సంతోష్. ఆమె సంతోష్ చేతిని బలంగా పట్టుకుని తన వైపు లాక్కుంటూ, లేదు 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 అంది. అడులే, నేను నీ మాట వినేది లేదు. సంతోష్ ముందుకు నడిచాడు. చందా అతని రెండు కాళ్లను చుట్టుకుపోయింది. సంతోష్ బూటుకాళ్లను విసురుగా కదిల్చాడు. చందా వెళ్లి దూరంగా పడింది. ఆమె తనను తాను సంభాళించుకునేసరికి సంతోష్ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోయాడు. ఎదుట గోడపై సంతోష్ ఫోటో వేలాడుతోంది. కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. ఆమె దృష్టి ఆ ఫోటోపై పడింది. బరువుగా నిట్టూర్చి, నీవు నన్ను ఇంత బాధపెట్టి నిర్లక్ష్యం చేసి వెళ్ళవు కదూ, ఇక ముందు నా ముఖం కూడా చూడలేవులే అనుకుంది.
చందా చాలాసేపు అలాగే ఏడుస్తూ ఉండిపోయింది. సంతోష్ వెంటనే వెనక్కి వస్తాడని అనుకుంది, కానీ అతను రాలేదు. ఆమె ఇంట్లో నుండి బయటకొచ్చి నిలిచింది. పక్కన ఇద్దరు పిల్లలు నిలబడ్డారు. ఆమె భర్తపై నలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. రెండవ రోజు అతను ఆఫీసుకు వెళ్లలేదు. గడిచిన రోజు రాత్రి అతను తన మిత్రుని దగ్గర గడిపాడు. మర్నాడు పొద్దెక్కాక కాసేపు అటు ఇటు తిరిగి ఇంటికొచ్చేసరికి తలుపుకు తాళం వేలాడుతూ కనపడింది. అతను చాలా ఆశ్చర్యపోయాడు. నే లేకుండా ఎన్నడూ బయటకు వెళ్లని చంద ఈవాళ ఎక్కడికో వెళ్ళింది, విచిత్రంగా ఉందే అనుకున్నాడు. సంతోష్కు నిన్న జరిగిందంతా గుర్తుకొచ్చింది. నిన్న ఆమెను నిర్లక్ష్యం చేశాను, అందుకని అలిగి తండ్రిగారింటికి వెళ్ళిపోయిందేమో. లేకపోతే నేనిప్పటి వరకు ఇంటికి రాకపోతే భయపడి పూజ చేయించడానికి ఆలయానికి వెళ్ళిందేమో. ఎక్కడికి వెళ్ళిందబ్బా? ఇలాంటి ఆలోచనల్లో సాయంత్రం అయిపోయింది. తాళం పగలగొట్టి లోపలికి వెళ్లాడు. లైటు వేసి చూశాడు. ఎక్కడి సామాను అక్కడే పడింది. ఇంటి ఇల్లాలు అలిగి ఇల్లు విడిచి వెళ్లిపోయింది. సంతోష సిగరెట్ వెలిగించి ఆలోచనల్లో మునిగిపోయాడు. స్త్రీ ఇంటికి రాణి, కాని చందాకి ఆలోచన తక్కువ, కోపం ఎక్కువను. అందుకే ఇవాళ ఆమె భారతీయ నారీ ధర్మాన్ని ఉల్లంఘించి వెళ్లిపోయింది. ఇందులో ఆమెదేమీ తప్పులేదు, తప్పంతా నాదే. నేను మార్చడానికి గట్టిగా ప్రయత్నం చేస్తే కొంతలో కొంతన్నా మారేది, కాని ఆమె నాకు అందుకు అవకాశమే ఇవ్వలేదు. ఎప్పుడు నేను నిర్లక్ష్యం చేస్తున్నానని బాధపడ్డమే సరిపోయింది. చందా నన్ను అర్థం చేసుకునుంటే ఎంత బాగుండేది. నేనామెను నెత్తిమీద పెట్టుకునేవాణ్ణి. ఆమె నా పత్ని, అర్ధాంగిని, నేనే ఆమెకు సర్వస్వాన్ని. సహనానికి కూడా ఓ హద్దంటూ ఉంది. విధవకాని సదవకాని స్త్రీకి విలువంటూ మాత్రం ఉంది. సవిత అత్తవారింట్లో విసుగెత్తిపోయింది. అత్యాచారాలు శృతిమించాయి. ఆమెకు తల్లంటే భయం, సమాజం అంటే భయం, చివరికి సంతోషంటే కూడా భయమే అయిపోయింది. ఆమె ఆ ఇంట్లో నుండి వెళ్లిపోవాలనుకుంది. కాని ఒక రోజున తను ఏ ఇంటికైతే పెళ్లికూతురుగా వచ్చిందో, మరో రోజున ఆ ఇంట్లో నుండే తన శవం కూడా వెళ్లిపోవాలి అనుకుంది. ఈ నీచ ప్రపంచం ఎవరిని దయతలచి చల్లగా చూస్తుంది గనుక. చీకటి తర్వాత వెలుగొస్తే ప్రభాతకాలమైందంటారు. నియతి అంటే ఏమిటి, ఆ నియమములు ఏమిటి మొదలైన విషయాలు మాత్రం ఎవరికీ అర్థం కావు. సవితను ఒకరోజు అత్తగారు దెబ్బలు కొట్టింది. మామగారు బాగా తిట్టారు. ఆడబడుచు, ఈ మంగళపు ముఖం వేసుకుని నీవింక మా ఇంట్లో ఒక క్షణం కూడా ఉండద్దు అంది. సవిత ఏమీ మాట్లాడలేదు. అన్ని అత్యాచారాలను ఆమె ఒక్కసారిగా తలవంచి స్వీకరించి ఊరుకుంది. ఆమె అన్నీ వింటూ సహిస్తూ పాషాణమూర్తయింది. సవితకు అత్తవారింట విషమిచ్చారు. ఆమెకు ఆ సంగతి తెలుసు. అయినా మీరాలానే మెదలకుండా తాగేసింది. వాంతుల ద్వారా విషం దానంతట అదే బయటకొచ్చి సవిత బ్రతికింది. మామగారు జడ్జిగారు, న్యాయాన్ని అక్షరాలా పాటించే ఆయన ఒకరోజున కోడల్ని పిలిచి, నువ్వు త్వరలో మీ ఇంటికి వెళ్ళిపోవాలి, లేకపోతే లాభం లేదు అని చెప్పారు. చివరికి అదే జరిగింది. నా బిడ్డకు ప్రధానానికి బంధువులొస్తారు, మంగళకార్యాల్లో విధవనీడ పడ్డం కూడా నాకిష్టం ఉండదు అంది అత్తగారు. సవిత ఆ మాట ఈ చెవితో విని ఆ చెవితో విడిచిపెట్టేసింది. ఏదో ఔషధం ద్వారా సవితకి స్పృహ తప్పించి నౌకర్ల ద్వారా దేవి గుమ్మం దగ్గరకు పంపించి వేశారు. జడ్జిగారితో కోడలు తనంత తానే పుట్టింటికి వెళ్ళిపోయింది అని చెప్పారు. దేవికి నిజం తెలిసింది. స్పృహ వచ్చాక సవిత అత్తగారింటికి వెళ్లాలని వ్యాకులు పడ్డం చూసి కూతుర్ని ఒడిలోకి తీసుకుని విపరీతంగా బాధపడింది. చివరికి ఏడుస్తూ, సవిత, నా గొంతు నులుమేసి నువ్వెక్కడికైనా వెళ్ళు, నిన్ను ఆ రాక్షసుల మధ్యకింక వెళ్లనివ్వను, నిన్ను ఇలాగే ఎప్పుడో ఒకప్పుడు వాళ్లు చంపేస్తారు, నిన్ను నా కంటి రెప్పల కింద దాచుకుంటాను, నీవింక ఎంతమాత్రం వెళ్లొద్దమ్మా అంది. తల్లి బిడ్డలిద్దరూ ఒకరినొకరు కౌగులించుకుని కంటికి మింటికి ఏకధారగా విలపించారు. ఆమె తల్లి సవితనింక అత్తవారింటికి పంపదలచలేదు. కాలేజీ ప్రిన్సిపాల్ సవితకు జూనియర్ హైస్కూల్లో టీచర్ పని ఇస్తామన్నారు. కాని దేవి అంగీకరించలేదు. నేను సంపాదిస్తాను, నా సవిత కూర్చుని తింటుంది అంది. సవిత, నువ్వు పనిచేయాలని ఎందుకు అనుకున్నావమ్మా? దేవి కళ్ళ నిండా నీళ్లు నింపుకుని అడిగింది. ఏదైనా పనిచేస్తూ ఉంటే మనసుకు శాంతి లభిస్తుందమ్మా సహజంగా అంది సవిత. నేను నీ దుఃఖాన్ని చూడలేను రాణి. ఆమె కంటి వెంట నీళ్లు ఏకధారగా కారుతున్నాయి. సవిత తన పైట చెంగుతో ఆమె కన్నీళ్లు తుడుస్తూ, నిన్ను నేనింత బాధపెడుతున్నానమ్మా అంది. పిచ్చితల్లి, ప్రపంచం దీన్నే మమత అంటుందమ్మా. మనిషి కాలాన్ని ఊరికే వ్యర్థం చేయకూడదమ్మా.
నే చేసే పనికి నీవు విచారపడకూడదమ్మా. తల్లిని శాంతపరుస్తూ అంది సరిత. వీల్లేదు, నీవు ఆ ఉద్దేశం విడిచిపెట్టకపోతే కాస్త విషం తెచ్చివు, నేను శుభ్రంగా చచ్చిపోతాను. దేవి ఏడుస్తూ అంది. ఇక అన్నమ్మ, సవిత కూడా ఏడుస్తూ అంది. కొంతసేపటికి దేవి కన్నీళ్ళాగిపోయాయి. ఆమె అనుకుంది, భగవంతుడా, నా సవిత నౌకరీ చేస్తుంటే కూడా నేను చూడవలసిన రోజులున్నాయా ప్రభు? ఇదంతా నేనెలా చూడగలను స్వామి? నీ పాలనలో ఎవరైనా పరిపూర్ణ సుఖవంతులంటూ ఉన్నారా? కంచు కాగడా వేసి వెతికినా దొరకరు, నాకు తెలుసు. దేవి ఏదో ఒక విధంగా మనసును సంతోషపరచడానికి ప్రయత్నిస్తోంది. ఆమెకు ఒకదాని తర్వాత ఒకటి అనేక ప్రశ్నలు రాసాగాయి. ఎవరిపై దోషారోపణ చేస్తుంది? ఎవరిని నిందించి ఏమి లాభం? సుఖంగా బ్రతికిన రోజులు వెళ్ళిపోయాయి. నేనుండగా నా బిడ్డకు ఏమీ పర్వాలేదు. తల్లి ఇలా ఆలోచిస్తుంటే కూతురు సవిత దీర్ఘాలోచనలో మునిగిపోయింది. తల్లిదండ్రులకు తమ బిడ్డల పట్ల ఎంత గుడ్డి వ్యామోహం ఉంటుంది! బిడ్డలు కష్టపడ్డం అనే విషయం ఎంతమాత్రం సహించలేరు. వాళ్లు లేకుండా పోయిన రోజున తమ ఈ బిడ్డలకు మాట మాత్రం కూడా సహాయం చేసేవాళ్లు ఉండరని వాళ్లకు తెలియదు కాబోలు. అమ్మ నన్ను కంటికి రెప్పలా చూసుకుంటోంది. ప్రపంచంలో బిడ్డలతో పాటు బతికిన తల్లిదండ్రులు ఎవరన్నా ఉన్నారా? ఇవాళ అమ్ముంది గనుక నాకు పర్వాలేదు. రేపు అమ్మ లేకపోతే ఎవరి దగ్గరకు వెళ్లి సహాయం కోరను? ఏమైనా అమ్మకు నచ్చజెప్పి నేను టీచర్ పని తప్పకుండా చేస్తాను. ప్రస్తుతం అమ్మ చాలా విచారంగా ఉంది. రెండు రోజులాగి నెమ్మదిగా చెప్పి ఒప్పిస్తాను. చాలా రాత్రి వరకు ఇలా ఆలోచిస్తూనే ఉంది. క్లబ్బు నిండా జనం కిటకిటలాడుతున్నారు. పేక టేబుల్ పైన పరిచుంది. చాలామంది దాని చుట్టూ కూర్చుని జేబులు గలగల్లాడిస్తున్నారు. ఒకళ్ళు గెలిస్తే నలుగురు ఓడిపోతున్నారు. కొందరు కనుబొమ్మలు చిట్లిస్తే కొందరు ముఖాలు చిట్లిస్తున్నారు. రేడియో కట్టేశారు. మేనేజర్ బల్ల దగ్గర నుండి గ్రామఫోన్ వినిపిస్తోంది. సంతోష్ సిగరెట్ కింద పడేసి బూటుతో దాన్ని నలుపుతూ ముందుకు వెళ్ళిపోయాడు. ఎదురుగా ఒక ఆంగ్లో ఇండియన్ లేడీ డ్యాన్స్ చేస్తోంది. సంతోష్ ఆమె వైపుకు వెళ్లాడు. ఆ స్త్రీ చిరునవ్వు నవ్వింది. ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు. ఇంతలో ఎవరో గట్టిగా నవ్వారు. సంతోష్కి ఇది వరకు ఈ పద్ధతి ఎన్నడూ అలవాట్లేదు. అతను సిగ్గుపడి ఇంకోవైపుకు వెళ్లి కూర్చున్నాడు. కాటే చాలా తెలివి కలది. ఆమె సంతోష్ భావాన్ని గుర్తించింది. వెంటనే అలవాటు ప్రకారం నవ్వుతూ వయ్యారంగా అతని వైపుకు వెళ్ళింది. సంతోష్ సిగరెట్ తీసి అంటించిబోయాడు. కాటే లైటర్ తాను తీసుకుని సిగరెట్ అంటించింది. అతను నెమ్మది నెమ్మదిగా కాలుస్తున్నాడు. కాసేపున్న తర్వాత కాటే ద్రాక్షరసం రెండు పెగ్గులు తీసి సంతోష్తో తాగించింది. మళ్లీ ఇద్దరూ కలిసి సిగరెట్ కాల్చారు. మరికొంచెం సేపటికే వాళ్ళిద్దరూ పాలు పంచదార వలె ఏకమయ్యారు. డియర్, ఇంకో పెగ్ కాటే అంది. ఆమె కోరిక సంతోష్ కాదనలేకపోయాడు. కాని కొత్త వట్టి చేదుగా ఉంది. అయినప్పటికీ అతను వద్దనలేకపోయాడు. ధైర్యం చేసి ఇంకొక పెగ్ తాగి వెళ్లి పేక దగ్గర కూర్చున్నాడు. ఆట నడుస్తోంది. కాటే సంతోష్ భుజాల మీద తన చేతులు రెండూ వేసి వెనక కూర్చుంది. సంతోష్ జేబులోని 70 రూపాయలు ఇప్పుడు 300 అయ్యాయి. కాటే అతని తన వైపు లాక్కుంటూ మత్తుగా అంది, పోదాం పద. అతనికి పోయినా వచ్చినా అక్కడి నుండి లేవాలని మాత్రం లేదు. కాటే అతన్ని బలవంతం పెట్టడం మొదలుపెట్టింది. యవ్వనం ముందు యువకులు ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటారు. కాటేయే గెలిచింది. పూర్తిగా 400 జేబులో వేసుకుని లేచాడు సంతోష్. మిత్రులు ఇంకా ఆడుతున్నారు. కాని కాటే బలవంతంతో లేవక తప్పింది కాదు. కాటే సంతోష్ని తన గదిలోకి తీసుకువెళ్ళింది. ఆమె తల్లి సంతోష్కి పానిచ్చింది. కాటే అతని జేబు ఖాళీ చేయడానికి కూర్చుంది. ఎక్కడ్నుంచో పాట వినిపిస్తోంది. సంతోష్ పాట వింటూ ఒకసారి కాటే వైపు చూసి జేబులో నుండి 100 రూపాయల నోటు ఒకటి తీసి ఆమె వైపు విసురుతూ, నువ్వు సవితవు, ఎప్పటికీ కాలేవు, ఇదిగో తీసుకో, నే వెళుతున్నా అంటూ లేచి నిలబడి వేగంగా బయటకొచ్చాడు. అనంతమైన విశ్వాసమే ప్రేమకు చిహ్నం. మనిషికి సత్యమే ఆధారం. కర్తవ్యం జీవన సహచరి. సంతోష్కి ఇప్పుడు దేనిపైనా ప్రత్యేకమైన శ్రద్ధ లేదు. అతని జీతం ఇప్పుడు 300. మామూలు క్లర్కు నుండి హెడ్ క్లర్క్ అయ్యాడు. ఇప్పుడు అకౌంటెంట్ అయ్యాడు. చందా అతని వాస్తవికతను అర్థం చేసుకునుంటే ఎంత బాగుండేది. అదృష్టం పట్టినప్పుడు ఎక్కడికి వెళ్ళినా వెనకే వస్తుంది. పైగా 2 అడుగులు ముందుకే వేస్తుంది. సంతోష్ ఎప్పుడూ నేను దురదృష్టవంతుణ్ణి అనుకునేవాడు. కాని అది పొరపాటు.
చంద అతనిపైన భారీగా అధికారం చలాయించాలనుకుంది. సవిత అతని మానసిక జగతికి సంపూర్ణంగా స్థిరంగా నిలిచిపోయింది. నెమ్మది నెమ్మదిగా ఒక సంవత్సరం గడిచిపోయింది. సంతోష్ భార్య పిల్లల గురించి ఏమీ తెలుసుకోలేదు. చంద కోపంతో పుట్టింట్లోనే ఉండిపోయింది. సంతోష్ తన దుఃఖాన్ని మరిచిపోవడానికి క్లబ్బుకి, సినిమాలకి, సంగీతాలకి తెగ తిరుగుతున్నాడు. అతడు సురాపానం, ధూమపానం, పేక, ఇంకా ఏమేమి నేర్చుకున్నాడో చెప్పడం కూడా అసంభవమే. ఒకరోజు సవిత సంతోష్ ప్రస్తుత పరిస్థితిని వింది. ఆమె దుఃఖానికి అంతులేకపోయింది. ఆమె సంతోష్కి నచ్చజెప్పడానికి వెళ్లాలనుకుంది. కానీ సంఘం ఆమె కాళ్లకు బంధం వేసింది. ఆమె ఏమీ చేయలేక కూర్చుని ఆలోచిస్తోంది. భవిష్యత్తులో ఏమైపోతాడు? సర్వనాశనమైపోడా? సంతోష్ ఇప్పుడు తన మంచి చెడ్లు కూడా ఆలోచించుకోలేనివాడైపోయాడా? సవిత చాలా బాధపడుతోంది. తను సంతోష్ కోసం ఏం చేయగలదు? అతన్ని బాగుపరచాలని ఆమె వ్యాకుల పడుతోంది. కోమలమైన ఆమె మనసు సంతోష్ను గురించిన విచారంతో నిండిపోయింది. దేవి కూడా సంతోష్ను గురించి ఇదివరకే విన్నది. కాని చెప్తే సవిత అనవసరంగా బాధపడుతుందని ఏమీ మాట్లాడకుండా ఊరుకుంది. పగలు గడిచిపోయి రాత్రి ప్రవేశించింది. సవితకు తన భవిష్యత్తు పూర్వమే సర్వం శూన్యమైపోయింది. ఇప్పుడింకా సంతోష్ గురించి, అతని భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటే ఆ ఉన్న కాస్త ధైర్యం కూడా పూర్తిగా పోయింది. ఇంకా కొన్నాళ్లు సంతోష్ ఇదే పరిస్థితుల్లో ఉంటే ఆమె పిచ్చిదైపోతుందేమో. ఆమె అనేకసార్లు సంతోష్కి నచ్చజెప్పడానికి ఇంట్లో నుండి బయటకు రెండడుగులేస్తే కాళ్లు వెనక్కి లాగుతుండేవి. ఆమె సాహసాన్ని పూర్తిగా కోల్పోయింది. మానసికంగా గాని శారీరకంగా గాని మనిషి పరిశ్రమ చేయాలి. పరిశ్రమకు భయపడి పారిపోవడం నీచంగా ఉంటుంది. సవితకు మానవ సేవలో అంతులేని సుఖం కనబడుతోంది. ఊరికే కూర్చోవడం ఆమెకు కష్టంగా ఉంది. ఎప్పుడూ ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండాలంటే కష్టం. అందుకని సవిత తల్లికి నచ్చజెప్పి టీచర్గా చేరింది. నిజమైన ప్రేమంటే అదే. దాని పిలుపు దూర తీరాల వరకు కాదు, సమస్త విశ్వంలోనూ ప్రతిధ్వనించే పిలుపే నిజమైన ప్రేమ. మనసు ఎవరిని కోరుతుందో, హృదయం ఎవరిని వాంఛిస్తుందో వారు సప్త సముద్రాలు దాటైనా సరే వచ్చి తన ప్రేయసిని కలుసుకున్నదే నిజమైన ప్రేమ. సవితకి సంతోషంటే నిజమైన ప్రేమంది. నిశ్చలమైన ప్రేమ, అనంతమైన విశ్వంతో ఆమె మనసు నిండిపోయింది. ఆమె అహర్నిశలు సంతోష్ గురించే ఆలోచిస్తూ మనసులో భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉండేది. ఒకరోజు ఆమె కాలేజీ నుండి తిరిగొచ్చేటప్పుడు దారిలో అనుకోకుండా సంతోష్ ఆమెను చూస్తూనే అపరాధిలా తల వంచుకున్నాడు. సవిత కొన్ని నెలల నుండి సంతోష్ కనబడితే అది చెప్తాను, ఇది చెప్తాను, వినకపోతే ఎలాగైనా కష్టపడి నచ్చజెప్తాను అంటూ ఆలోచిస్తోంది. కానీ ఈవాళ అతన్ని చూశాక లక్ష ప్రయత్నాలు చేసి కూడా ఆమె నోరు విప్పలేకపోయింది. ఆమె నోటికి ఎవరో తాళం వేసినట్టయింది. చాలాసేపటి వరకు ఇద్దరూ తలలు వంచుకుని కిందకు చూస్తూ గడిపారు. చివరికి ఇద్దరి కళ్ళు కలుసుకోకుండానే సవిత వేగంగా అక్కడి నుండి ముందుకు వెళ్ళిపోయింది. సంతోష్ కూడా మెల్లిమెల్లిగా ఒక్కొక్క అడుగు వేస్తూ ముందుకు సాగిపోయాడు. వేదన అనుభవించిన వారికే ఇతరుల హృదయవేదన అర్థమవుతుంది. సవిత మనసు చాలా బాధపడుతోంది. ఆమె స్థితి పిచ్చిగా ఉంది. ఆమె గదిలోకి అటు ఇటు పచారులు చేస్తోంది. ఆ రాత్రి దేవి మనస్మృతి పాఠం డిక్టేట్ చేస్తూ అలసి నిద్రపోయింది. సవిత మాత్రం పచారులు చేస్తూ ఆలోచిస్తూనే ఉంది. ప్రపంచంలో సౌభాగ్య అదృష్టవంతులు ఎవరైనా ఉన్నారా అంటే ప్రేమకి దూరంగా ఉన్నవారేనని చెప్పాలి. నేను సంతోష్ని ఎందుకు మరిచిపోలేకపోతున్నాను? నేను బ్రతికున్నంతకాలం అతని స్మృతితో నేనిలా బాధపడాల్సిందేనా? ఈ వ్యధని నేనెలా భరించగలను? అతన్ని రక్షించడానికి నాకేమీ ఉపాయం లేదా? స్నేహితులు, బంధువుల క్షేమం కోరేవారే నిజమైన వ్యక్తులు. నేను సంతోష్ కోసం ఏమీ చేయలేనా? ఓహ్, నా ఆత్మీయులకు నేనేమీ చేయలేకపోవడం ఎంతో హేయమైన సంగతి. నా ప్రాణాలు పోయినా సరే సంతోష్ని ఒక మార్గంలో పెట్టిగాని ఊరుకోను. భగవంతుడు అనుగ్రహించి నాకు బలాన్నిస్తే ఎంత బాగుండును. క్షమతో, సాహసంతో నేను నా దైవాన్ని రక్షించుకుంటాను. ఆలోచిస్తూ ఉండగానే ప్రాతకాలమైపోయింది. అయినప్పటికీ ఆమె ఆలోచనలు అంతూ దరీ లేకుండా సాగిపోతూనే ఉన్నాయి. శ్రావణమాస మేఘాలు హడావిడిగా వర్షిస్తున్నాయి. సంతోష్కి మయూర నృత్యం చేయాలనిపిస్తోంది.
అతని జీవితంలోని లోటు ముందుకి అడుగు వేయనివ్వడం లేదు. అతను అనుకోకుండా సవితను చూడడం సంభవించింది. ఇప్పుడు అతను క్లబ్బు, సినిమా అన్నీ మరిచిపోయాడు. ఏకాంత ప్రియుడయ్యాడు. ఇప్పుడు అతని దృష్టిలో ప్రపంచానికి అస్తిత్వం ఏమీ లేదు. అతని దృష్టిలో కుటిల, స్వార్థ, పతిత, చంద, హేయ స్త్రీ. అతనిప్పుడు సవిత పేరును మాత్రమే జపిస్తున్నాడు. సవిత నన్ను చూసి కూడా ఎందుకు మాట్లాడలేదు? ఎందువల్ల? కారణం ఏమై ఉంటుంది? నాపైన కోపంగా ఉందా? లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా? సవిత మనసులో ఏముందో ఎలా తెలుస్తుంది? ఏం చేయను? నేను సవిత ఇంటికి వెళ్ళి స్వయంగా అంతా వివరంగా చెప్పేస్తే? సంతోష్ ఈ విధంగా రకరకాలుగా ఆలోచిస్తూ అనుకున్నాడు. సవితను నేనెలా కలుసుకోను? ఆమె నన్ను కలుసుకోవడానికి ఇష్టపడినప్పుడు నీ వెళ్ళి ఆమెనెలా కలుసుకోను? నేనామెకు ఎంత అన్యాయం చేశాను? నాతో అసలు మాట్లాడుతుందో లేదో కూడా తెలియదు. నా అపరాధాన్ని ఆమె ఒక్కనాటికి కూడా క్షమించదు. మోసగించాను, ఆమెలోని నమ్మకాన్ని కూలదోశాను. అందుకని కోపంగా ఉన్నదేమో. సవిత నన్ను అసహించుకున్నా సరే నేను తప్పకుండా ఒకసారి కలుసుకుంటాను. ఎక్కువగా హృదయపూర్వకంగా ప్రేమించేవారే సమయం వచ్చినప్పుడు అత్యంత కఠినంగా ప్రవర్తించి తిరస్కరించగలరు కూడా. సవిత ప్రాణాలన్నీ నా మీదే పెట్టుకునుండేది. అలాంటి సవిత ఇప్పుడు కఠినంగా ప్రవర్తిస్తుందా? ఆమె నా జీవనజ్యోతి. అలాంటి సవిత లేకపోతే నా జీవనజ్యోతి లేనట్టే. రేపు నేను ఆమె దగ్గరకు వెళ్ళి నా అపరాధాలను తప్పకుండా క్షమాపణ కోరతాను. కాదు కాదు, దండన విధించమంటాను. ఆమె దేన్ని విధిస్తే దాన్నే సంతోషంగా స్వీకరిస్తాను. ఎందుకంటే నేను కూడా ఆమెను నా హృదయపూర్వకంగా కోరుకున్నాను. ప్రేమంటే అంత తేలికైన వస్తువు కాదు. హేళన చేసి ఎగరగొట్టేయడానికి ప్రేమ భగవంతుడిచ్చే వరం. ఇది అందరికీ లభించేది కాదు. అదృష్టవంతులే దాన్ని పొందగలరు. సవిత ఒక అమూల్య రత్నం. నేనామె విలువ గ్రహించలేకపోయాను. పరిణామం ఎదురుగుండా కనబడుతూనే ఉంది. స్వార్థంతో నిండి ఉన్న ఈ మందాద ప్రపంచం మా ఇద్దరినీ అన్యాయం చేసింది. ఇద్దరం విశ్వ మాయాజాలంలో చిక్కుకుని మోసగించబడ్డాం, ఎదురుదెబ్బ తిన్నాం. ఉదయమే వెళ్ళి సవితను కలుసుకోవాలని సంతోష్ దృఢంగా నిశ్చయించుకున్నాడు. కాని మనిషి ఎలా కోరుకుంటే అలా జరిగి అనుకున్నవన్నీ నెరవేరితే ఇంకా జీవితంలో లోటు అనేది ఉండదు. కోరుకున్నది ఎప్పుడు ఎవరికి లభించింది గనుక స్వయంగా బ్రహ్మ కూడా తన నియమానుసారంగా నడుస్తూ సృష్టితో పాటు ప్రకృతి ప్రతిబంధకాలన్నీ సహిస్తూ ఉంటాడు. ఇంకా మానవ మాతృలనగా ఎంత ఎంత ప్రయత్నం చేసినా సంతోష్ ఆ ఉదయం సవితింటికి వెళ్ళలేకపోయాడు. సాహసం అతనికి చేయూతనివ్వలేదు. అతని దృష్టిలో తను సవిత సమక్షంలో అపరాధి. తను వెళితే మాట్లాడడం అటుంచి కన్నెత్తైనా చూస్తుందనే నమ్మకం లేదు. అతను లోపలికి బయటికి తిరుగుతూ ఉండిపోయాడు. ఒకరోజున రాజహంస పుస్తకాలయంలో సంతోష్ దేవిని కలుసుకున్నాడు. నమస్కార ప్రతి నమస్కారాలయ్యాక దేవి సవిత కథంతా చెప్పింది. సంతోష్కి సవిత పడ్డ కష్టాలను వింటే మతిపోయినంత పనైంది. అతని కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అక్కడింకొక క్షణం కూడా నిలవలేకపోయాడు. కర్చీఫ్తో కళ్ళు తుడుచుకుంటూ గ్రంథాలయం నుండి బయటికి వెళ్ళిపోయాడు. మర్నాడు ప్రభాతమయ్యేసరికి సంతోష్ తన ప్రాణసఖి సవిత ఎదుటున్నాడు. దేవి అప్పుడు మార్కెట్కి వెళ్ళింది. సమయం ఇద్దరికీ అనుకూలంగా ఉంది. సవిత ఏడుస్తోంది. సంతోష్ తన చేతి రుమాలతో ఆమె కళ్ళు తుడుస్తూ, ఏడవకు సవిత, విధిరాతను ఎవరు చెరపగలరు? ఈ ప్రపంచం క్షణభంగురం. నీవింతగా ఎందుకు బాధపడతావు చెప్పు. ధైర్యం తెచ్చుకో సవిత. నేను నీకప్పుడు ఇప్పుడు ఇంకెప్పుడూ దూరం కాను. నేను పతనావస్థలో ఉండగా నీవు నన్ను కర్తవ్యం వైపు మరల్చావు. సవిత, నేను కూడా ఇప్పుడు సహనం నేర్చుకున్నాను అంటూ సంతోష్ తన కళ్ళు తుడుచుకుని సవిత ముఖాన్ని పైకెత్తి ఆమె కళ్ళల్లోకి చూస్తూ వృద్ధకంఠంతో, సవిత నువ్వు నన్ను క్షమించవు అన్నాడు. ఏం మాటలు, ఊరుకో. నీవు నన్ను ఇప్పటికీ అర్థం చేసుకోలేదా? మాటలతో పాటు సవితకు దుఃఖం కూడా ఎక్కువైంది. సంతోష్ సవిత వైపు ప్రేమగా చూస్తూ, సవిత నువ్వు దేవతవి, కానీ నేను నీ దుఃఖాన్ని పంచుకోగలిగితే ఎంత బాగుండును. నీకిష్టమైన శిక్ష విధించు. నేను అపరాధిని. నీకెంత అన్యాయం చేశాను నేను? నువ్వు నా దైవానివి. నిన్ను సంతోషపెట్టలేకపోయానని నాకెంత క్షోభగా ఉంది. నా ప్రాణాలు పోయినా నాకిష్టమే, కానీ నీ కళ్లల్లో కన్నీళ్లు నేను చూడలేను. ఎంతమాత్రం చూడలేను. నీ కన్నీళ్లను నేను భరించలేను అంటూ సవిత అతని గుండెలపై వాలిపోయింది.
సంతోష్ అధీరుడయ్యాడు. అతని కళ్ళ నుండి కన్నీళ్లు చెంపల మీదుగా జారుతున్నాయి. నా మీద ఒట్టు, చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను, నన్ను క్షమించు సంతోష్. సవిత ఏడుస్తూ అతని కాళ్ళు రెండూ పట్టుకుంది. నా ప్రియమైన సవిత, ఏంటి పిచ్చి సవిత, ఇలా చేయొచ్చునా? సంతోష్ ఆమె చుబుకాన్ని గాఢంగా తన హృదయానికి హత్తుకున్నాడు. చాలాసేపటి వరకు ఒకరి కౌగిలిలో ఒకరు ఏడుస్తూనే ఉన్నారు. తర్వాత మెల్లిమెల్లిగా కన్నీళ్లు తుడుచుకొని తిరిగి ఒకరికొకరు దగ్గరగా వచ్చారు. చాలా దగ్గరకొచ్చారు. ఇంకా అక్కడ్నుండి వారిద్దరినీ ప్రపంచమంతా ఏకమై కూడా వేరు చేయలేనంత దగ్గరకొచ్చారు. కాలేజీలో ఉండాలనిపించక సవిత ఇంటికి బయలుదేరింది. అనుకోకుండా ఆమె కాళ్ళు సంతోష్ ఇంటివైపు మరలాయి. పగలు మూడవ జాము గడుస్తోంది. ఉదయమంతా మేఘాలు దట్టంగా పట్టాయి. మధ్యాహ్నం వర్షం బాగా కురిసింది. ఇప్పుడిప్పుడే కాస్త ఎండవేడి కనబడుతోంది. ఈ ఎండ కంటే జ్యేష్ఠమాసపు ఎండే బాగుంటుంది. శ్రావణమాసపు ఉబ్బ చిరాగ్గా ఉంది. చెంగుతో నుదుటి మీద చెమట మాటిమాటికి తుడుచుకుంటోంది సవిత. అయినా చెమట కారుతూనే ఉంది. గాలి పూర్తిగా స్తంభించిపోయింది. ఈ తాపజ్వాలకు నగరమంతా మండిపోతుందా అన్నట్లుంది. సంతోష్ మనసు ఇవాళ ఏమీ బాగుండలేదు. అతను ఆఫీసుకు పోకుండా ఒక వారం సెలవు పెట్టాడు. ఎదురుగా తలుపు తెరచే ఉంది. గదిలో ఒక మూల టేబుల్ ఫ్యాన్ వేగంగా తిరుగుతోంది. సంతోష్ కుర్చీలో కూర్చుని ఏదో పుస్తకం తిరగేస్తున్నాడు. అతను తన మనసులోని బాధ మరిచిపోవడానికి చేసే ప్రయత్నమంతా వ్యర్థమవుతోంది. ప్రళయం సంభవించాలని ఎవరూ కోరుకోరు. కానీ అప్పుడప్పుడు దానంతట అదే ఆహ్వానం లేకుండా వచ్చి వెళుతుంటుంది. ఆకస్మిక సంఘటనలు అనేకం జరుగుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనిషి ముందు జాగ్రత్త పడ్డానికి అవకాశమే ఉండదు. సంతోష్కి చిక్కులు విచారాలు తగ్గలేదు సరికదా, మరి రెండింతలు ఎక్కువయ్యాయి. అతను పత్రికను విసుగ్గా టేబుల్పైకి విసిరి లేచి పచార్లు చేయసాగాడు. అదే సమయంలో సవిత మెల్లిగా లోపలికి ప్రవేశించింది. సవిత, నువ్వా? సంతోష్ ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. మనసేమీ బాగుండక ఇలా వచ్చాను, నేలవైపు చూస్తూ మెల్లగా అంది సవిత. నువ్వు నా ఇంటికి రావనుకున్నాను సవిత. అలా ఎందుకనుకున్నావు? ఇది ఎక్కడైనా జరుగుతుందా? దీర్ఘాయుష్మంతురాలువలే సవిత. ప్రాణంలేని అతని శరీరం మాట్లాడినట్లుంది. కూర్చో, నేనిప్పుడు నీ గురించే ఆలోచిస్తున్నాను. తను కూర్చునన్నాడు సంతోష్. ఈ మాటలు ఎక్కడ నేర్చుకున్నావో, నన్ను గురించి ఆలోచిస్తున్నావా? సవిత పెదవులపైన సన్నని చిరునవ్వు మెరిసి మాయమైంది. నువ్వలా అండవం న్యాయం కాదు సవిత, నిజంగా నీ గురించే ఆలోచిస్తున్నాను, సంతోష్ ఫిర్యాదు ధోరణిలో అన్నాడు. సవితకి నవ్వొచ్చింది. ఆమె నవ్వుతూ, చాలా తమాషా మనిషివి, ఎప్పుడూ నా గురించి ఆలోచిస్తున్నావా అంది. మరి నీ గురించి కాకపోతే మరెవరి గురించి ఆలోచిస్తాను? సంతోష్ ఆనందానికి అంతులేకుండా ఉంది. నన్ను గురించేనా? ఆ, నిన్ను గురించే. నిజం? పో సవిత, నీకంతా తమాషా. సంతోష్ హర్ష పులకితుడే అన్నాడు. అతను ఇంతకుముందున్న పరిస్థితికి దీనికి పోలికే లేదు. ఆ పరిస్థితిని పూర్తిగా మరిచిపోయాడు. ఒక మాట చెప్తాను వింటావా? సవిత అడిగింది. సంతోష్కి జరిగిపోయినవన్నీ ఇంకా గుర్తున్నాయి. ఒకసారి అతడు జీవితంలో పెద్ద పొరపాటు చేశాడు. మళ్ళీ ఈవాళ అలాంటిదేదో మరొకటి చేస్తాడా? ఆలోచిస్తూ మెల్లగా, సవిత నాపైన విశ్వాసం ఉందా అన్నాడు. ఇలా ఎందుకు అడుగుతున్నావు? ఆమె పూర్వంలానే నవ్వుతూ అంది. మరి ఎందుకడిగావు? మెల్లిగా అన్నాడు సంతోష్. నేనడిగిన దాన్ని ఇవ్వడానికి సందేహిస్తావేమోనని. ముందు చెప్పు, ఫిర్యాదు తర్వాత. సంతోష్ సందేహిస్తూనే అడిగాడు, కానీ ధైర్యంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు. లేకపోతే సవిత అడుగుతానన్నది అడుగుతుందో లేదోనని అతని భయం. సవిత గ్రహించింది. అయినా దృఢంగానూ శాంతంగానూ, నువ్వు చందాని పిల్లల్ని తీసుకురావాలి, గృహిణి లేకపోతే ఇల్లు శూన్యంగానూ అస్తవ్యస్తంగానూ ఉంటుంది అంది. సవిత, నువ్వు ఇందుకే నాతో సరేననిపించడానికి ప్రయత్నం చేశావు. బుద్ధిమంతుణ్ణో బుద్ధిమాలినవాణ్ణో ఈ మాత్రం అర్థం చేసుకోలేకపోయాను. చందాని పిలవడానికి నేనెప్పటికీ వెళ్లను. ఆమె అలిగి వెళ్లిపోయింది కాబట్టి తనంతట తాను రావడం ఆమె కర్తవ్యం. సంతోష్ గంభీరంగాని మెదలకుండా కూర్చున్నాడు. ఇతను మనిషి కాదు, పాషాణమూర్తి అనుకుంది సవిత. కొద్దిగా నవ్వుతూ, పురుషుడు అలిగితే స్త్రీ బ్రతిమలాడుతుంది, అలాగే పురుషుడు స్త్రీని బ్రతిమలాడవలసిన పనిలేదా? ఇది మంచి పని కాదు అంది సవిత నిదానంగా అయినా కఠినంగా. నన్ను బాధపెట్టకు సవిత, నీకు నమస్కారం చేస్తాను.
చందాను పిలవడానికి నేను వెళ్ళను, వెళ్ళనంటే వెళ్ళను. నన్ను నూరనినా ఇష్టమే గాని వెళ్ళడం మాత్రం వెళ్ళను. సంతోష్ కోపంగాను పొట్టుదలగాను అన్నాడు. అయితే నా మాట వినవన్నమాట, సవిత ఉదాసీనంగా అంది. ఇదొకటి మినహాయిస్తే నువ్వేది చెప్పినా అక్షరాలా ఆచరిస్తాను చెప్పు, ఏం చేయమంటావు? నేనింకేమీ చెప్పను అంటూ కుర్చీలో నుండి లేచి, మంచిది వెళతాను, మళ్ళీ ఎప్పుడన్నా వస్తాను, నేనిలా అన్నందుకు ఏమీ అనుకోవు కదూ అంది. నీకు కోపం వస్తుందని నేననుకుంటూనే ఉన్నాను, చివరికి అంతే అయింది అంటూ సంతోష్ ఆమెకు ఎదురుగా వెళ్లి నిలబడి, ప్రార్థనాపూర్వకంగా ఉండు, కనీసం టీ అయినా తాగి వెళుదువుగాని అన్నాడు. టీ తాగాలని లేదు అంటూ సవిత బయటకు వెళ్ళిపోయింది. సంతోష్ ఆలోచిస్తూ నిలబడిపోయాడు. ఎంత ప్రయత్నించినా సవిత మనసుకి స్థిరత్వం దొరకలేదు. ఆమె 24 గంటలు సంతోష్ గురించే ఆలోచిస్తోంది. స్త్రీ కంటే పురుషుడే ఎక్కువ కఠినుడు. స్త్రీ పురుషులు ఇద్దరూ ఏకమై సృష్టి వికసనలో ఉన్నత స్థాయికి చేరుకుని లోక కళ్యాణం కోసం వాళ్ల భావనలను సమృద్ధి చేస్తే ఎంత బాగుండును. ప్రతి ఇంటిలోనూ కనబడేది పురుషుడు శాంతమూర్తయితే స్త్రీ కర్కస స్వభావురాలు, స్త్రీ శాంతమూర్తయితే పురుషుడు కఠిన స్వభావుడు. ఇలాంటి విచిత్ర సృష్టి ఎందుకు జరుగుతోందో, దీనికిక అంతమంటూ లేదా? సమిష్ట కుటుంబ ప్రణాళికను చాలామంది తేలిగ్గా చూస్తారు, కాని నా దృష్టిలో దానికే ఎక్కువ విలువుంది. ప్రపంచానికి దూరంగా పారిపోయిన సన్యాసి కంటే సంసారం చేస్తూ ఉంటే గృహస్థు గొప్పవాడని చెప్పాలి. ఒకవేళ సంతోష్ గృహస్థ జీవితమంటే విరక్తి చెందడు కదా, నాకలాగే అనిపిస్తోంది. కాని ఇదెంతమాత్రం ధర్మం కాదు. ఆదికాలం నుండి వచ్చే అనూనతను మార్చడం ఏమంత మంచిది కాదు, దీన్ని ఎలాగైనా సరిదిద్దాలి. సవిత ఆలోచిస్తూ చాలాసేపు అలాగే కూర్చుంది, కాని ఆమె ఆలోచనలు ఒక దారికంటూ రాలేదు. ఆమెకు గడిచిపోయిందంతా కనులేదట జరుగుతున్నట్లుంది. మళ్లీ ఇంతలో వర్తమాన సమస్యలు ఎదురుగా నగ్ననృత్యం చేస్తున్నాయి. కొంతసేపున్న తర్వాత ఆమెకు భవిష్యత్తు స్మరణకొచ్చింది. సంతోష్ చందాల భవిష్యత్తు ఎలా ఉంటుంది? కనుబొమ్మలు చిట్లించి తన ప్రశ్నలన్నింటికీ జవాబులు ఆశిస్తూ నీలాకాశం వైపు చూస్తూ నిలబడింది. సవిత కోపంతోనూ అభిమానంతోనూ వెళ్లిపోయింది. సంతోష్కి ఇది బాధగా ఉంది. సవిత నన్ను అర్థం చేసుకోలేదేమో, ప్రేమ బలిని కోరుతుందని, దానికోసం మనిషి అంతులేని త్యాగం చెయ్యాల్సింటుందని ఆమెకు తెలియదేమో. ఆమె సిద్ధాంతాలను ఉపాసిస్తోంది, న్యాయాన్ని పూజిస్తుంది, కాని నన్ను అర్థం చేసుకోవడంలో పొరపడలేదు కదా. తనని తన వశంలో ఉంచుకోలేని మనిషి కూడా ఒక మనిషేనా? ఈ ప్రపంచంలో నా సర్వస్వం సవితే. ఆమెను నేను వేరుగా అర్థం చేసుకున్నాను, కాని ఆమె నన్ను అర్థం చేసుకోలేకపోయింది. ఇందుకు నాకు ఎంతైనా విచారంగా ఉంది. వ్యక్తి ఒకసారి ఒకరి వాడైన తర్వాత మళ్లీ ఇంకొకరి వాడు ఎంతమాత్రం కాలేడు. నేనామె కోసం నవ్వుతూ నవ్వుతూ నా ప్రాణాన్ని సైతం ఇవ్వగలననే సంగతి ఆమె మర్చిపోయిందేమో. నేను నిష్ఠూరుడనుకుని తనకు తాను బాధపడుతుందేమో. చందా నా జీవితంలో ప్రవేశించకముందు నా సర్వస్వం సవితగానే ఉన్న రోజులు తిరిగొస్తే ఎంత బాగుండును. సంతోష్కిప్పుడు సవిత లేకుండా జీవితం భారంగా అనిపిస్తోంది. ఇప్పుడతను సవిత దగ్గరకు 2-3 సార్లు వెళ్ళొచ్చి రాత్రంతా ఆమె గురించే ఆలోచిస్తూ గడుపుతూ ఉంటాడు. సవిత లేకుండా జీవితయాత్ర గడపడం కష్టమనిపిస్తోంది. సవిత తన సహాయం ఇవ్వకపోతే గమ్యం చేరడం అసంభవం అయ్యేలా ఉంది. సంతోష్ అతన్ని చూడగానే పడే బాధ పట్టేయొచ్చు. పగలంతా సవిత చిత్రం అతని కళ్ల ముందే ఉంటోంది. రాత్రి కాగానే సవిత అతని చెయ్యి పట్టుకుని చిరునవ్వు నవ్వుతూ అందమైన ఉద్యాన వనాల్లోకి తీసుకువెళుతోంది. అక్కడ హాయిగా విహరిస్తూ ఉంటారు. ఇద్దరూ గంటల కొద్దీ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ కాలాన్ని అమూల్యంగా గడుపుతారు. సంతోష్ ఏ విధంగా 24 గంటలు సవిత గురించి ఆలోచిస్తున్నాడో అదేవిధంగా సవిత మానసిక జగత్తులో ఎప్పుడూ సంతోష్ని కలుసుకోవాలని, అతనితో మాట్లాడాలని కోరుకుంటోంది. కానీ సమాజ భయం వచ్చి ఆమె అలా చేయలేకపోతోంది. కళంకమనే మచ్చ ఒకసారి పడితే అది ఎప్పటికీ చెరిగిపోదు. ఈ విషయం గురించి సవిత రేయింబవళ్ళు బాధపడుతోంది. ఎంత ప్రయత్నించినా ఆమె తన మనసును మరోవైపు లగ్నం చేయలేకపోతోంది. పైగా ఆమె కూడా సంతోష వైపు స్వాభావిక ఆకర్షణ ఎక్కువైపోతోంది. ఆదివారం నాడు చాలా బలవంతం మీద సవిత సంతోష్ని తన ఇంటికి భోజనానికి రావడానికి ఒప్పించింది. వస్తానన్న టైం కంటే ముందే వచ్చాడు సంతోష్. కలువ మొగ్గ చిరుసిగ్గుతో వికసించింది.
సవితా సంతోష్ దేవి ముగ్గురు ఒకసారే భోజనానికి కూర్చున్నారు. సవిత ముఖంలోని సంతోష చిహ్నాలు చూసి సంతోష్ మనసు శంకించసాగింది. దేవి నవ్వుకుంటూ కూర్చుంది. ఖీరి ఎలా ఉన్నదమ్మా? సంతోష్ వైపు చూస్తూ అడిగింది సవిత. ఈ ప్రశ్న ఎవరిని ఉద్దేశించి వేయబడిందో సంతోష్కి అర్థమైంది. దేవి నవ్వు ఆపుకోలేకపోయింది. ఆమె సవిత సంతోషుల వైపు ప్రేమగా చూస్తూ నెమ్మదిగా సంతోష్తో అంది, సంతోష్, ఖీరి ఎలా ఉంది? నన్ను అడగవద్దమ్మా. కను కొలుకులగుండా సవితను చూస్తూ చిరునవ్వుతో అన్నాడు సంతోష్. ఏం, ఎందుకని? దేవి అడిగింది. నేను కొంచెం కఠినంగా మాట్లాడతాను, అది సవితకు నచ్చదు. అంటే నీ ఉద్దేశం? అడిగింది సవిత. నా ఉద్దేశం ఏముంది? ఖీర్లో పంచదార ఎక్కువై తీయదనం చేదుగా మారిపోయింది. అదీగాక కిస్మిస్ వేయడం పూర్తిగా మర్చిపోయినట్లున్నావు అంటూ ఒకసారి సవిత వైపు చూసి నేనెప్పుడూ నిజమే చెప్తాను అన్నాడు. సవిత ప్రసన్న ముఖంపై కొద్దిగా సంకోచం తొంగిచూసింది. ఆమె అతని వైపు తిరిగి, నన్ను నీవు ఎప్పుడన్నా మెచ్చుకుంటావు గనుకనా ఇవాళ ఒక మంచి మాట అనడానికి అంది. సంతోష్ సవిత వైపు తిరిగి, నిజం చెబితే చెడ్డగా భావిస్తున్నావా సవిత? చట్నీ చాలా బాగా చేశావు అన్నాడు. చాలు, నువ్వింకేమీ చెప్పనక్కర్లేదు. కబుర్లు చెప్పడం ఎవరైనా నీ దగ్గరే నేర్చుకోవాలి. సవిత మౌనం విడిచిపెట్టింది. ఆమె పెదవులపైన చిరునవ్వు లీలగా మెరిసి మాయమైంది. నిస్సందేహంగా, సంతోష్ కొంటిగా అన్నాడు. దేవి మధ్యలో అందుకొని మృదువుగా మందలిస్తూ, నువ్వు చాలా కొంటివాడివి అంది. సంతోష్ మెదలకుండా ఊరుకున్నాడు. పరిస్థితి తనకి అనుకూలంగా ఉండడం చూసి సవిత నవ్వుతూ, నన్ను తెలివి తక్కువ దానిలాగా జమకట్టాడు. నేను శుద్ధ తెలివి తక్కువ దాని అయినట్లు ఖీరే బాగుండలేదట మహా చెప్తున్నాడు అంది. సంతోష్ ఊరుకుంటాడా? అయితే ఏ మాట అమ్మనే చెప్పమను అన్నాడు. చాలుగాని, ముందు భోజనం కానివ్వండి, ప్రేమగా మందలిస్తూ అంది దేవి. ఈ మాట విని ఇద్దరూ పక్కపక్కా నవ్వారు. వాళ్లతో పాటు దేవి తన నవ్వు కూడా కలిపింది. దేవి సవిత సంతోష్ వర్తమాన స్థితి గురించి ఆలోచిస్తోంది. ఆమె మనసులో కొత్త భావన ఒకటి ఏర్పడింది. సవిత సంతోష్ని పునర్వివాహం చేసుకుంటే ఎంత బాగుండును? సవిత యవ్వనంలో ఉన్న స్త్రీ ఎంతకాలమని ఒంటరిగా ఉండగలదు? నా ఊహలు ఎప్పటికైనా నిజమయ్యేనా? సవిత సంతోష్లు ఒకరినొకరు ప్రణయసూత్రంతో బంధించుకుని నన్ను సంతోషపెట్టగలరా? నా ఆశలన్నీ తుషార పాతాలు కావుకదా? మనిషి సామాన్యంగా రేపు గురించి ఎక్కువ ఆలోచిస్తాడు, రేపటిని ఎంతో ఆశగా నమ్ముకుంటాడు. కానీ దేవికి భవిష్యత్తుని ఎప్పుడూ సందేహించడమే సరిపోయింది. ఇవాళ కూడా ఆమెకు ఆ సందేహమే కలిగింది. ఆమె తన జీవితంలో ఒక్కరోజు కూడా సంతోషంగా గడిపి ఎరగదు. అందువల్లే ఆమె జీవితంలో అలాంటి శుభ సమయం రాగలదని ఆశించలేకపోతోంది. ప్రపంచం తన ముఖానికి ఐశ్వర్యం అహంకారం అనే తాళం బిగించుకుని కూర్చుంది. రత్నాలు వజ్ర వైడూర్యాల తాళంచేవి మాత్రమే దాన్ని తెరవగలదు. భారతీయ సమాజంలో మధ్యవర్గం వారి పరిస్థితి ఎంతో శోచనీయమైపోయింది. ఒకరి మంచి ఇంకొకరు సహించలేని పరిస్థితికి దిగజారిపోయారు. సవితకు పునర్వివాహం చేస్తే లోకం నవ్వుతుంది. అదీకాక చందా ఊరుకుంటుందా? ఊరుకోదు. ఆమె సవిత సంతోషుల జీవితాలను నరకప్రాయంగా చేస్తుంది. మొగ్గ పువ్వుగా పరిణితి చెందుతుంది. చక్కని సువాసంతో వికసిస్తుంది. తన పరంపరకు ఏమాత్రం నష్టం రానివ్వకుండా అధోగతి పాలవుతుంది. దేవికి ఈ నిష్ఠూర సమాజం తన బిడ్డకు న్యాయం చేస్తుందని గాని లేక ఆమె సుఖపడుతుంటే చూసి సంతోషిస్తుందని గాని ఎంతమాత్రం నమ్మకం లేదు. ఆమె మనసు చాలా వ్యాకుల పడుతోంది. తన కలలు నిజం కాకపోతే తను తీసుకున్న గోతిలో తనే పడ్డట్లవుతుంది. అప్పుడు ప్రపంచం ఆమెను పిచ్చిదంటుంది. విజయదశమి ఉత్సవాలు చూసి సవిత సంతోష్లు కులాసాగా ఇల్లు చేరారు. వాళ్లు రాకముందే దేవి వంట తయారు చేసి ఉంచింది. సవిత త్వరగా భోజనం చేసి స్కూలుకు వెళ్లిపోయింది. ఆ రోజు రాత్రి వాళ్ల స్కూల్లో డ్రామా ఉంది. ఆమె తల్లిని సంతోష్ని డ్రామా చూడ్డానికి రమ్మని బలవంతం చేసింది. కాని ఎవరూ వెళ్లలేదు. తల్లి ఒంట్లో బాగుండలేదనంటే, నువ్వొచ్చే వరకు నేనమ్మదగ్గరే ఉంటాను అన్నాడు సంతోష్. సవిత స్కూలుకి వెళ్లిపోయాక సంతోష్ అనుకున్నాడు, సవితతో వెళ్లి ఉండవలసింది, రానన్నానని బాధపడిందేమో. కాని మరి అమ్మ ఎందుకు వెళ్లలేదు? ఒంట్లో బాగుండలేదని ఎందుకు చెప్పినట్టు? 11:30 గానీ నాటకం అవదు. 12 గంటల్లోపు సవిత ఇంటికెలా వస్తుంది?
దేవీ ఉద్దేశం తెలుసుకోవడానికి ఇదే మంచి సమయం. ఏ విధంగా ఈ విషయం కదల్చాలి, ఏం చేయాలో ఏమిటో ఏమీ తోచడం లేదు. ఆమె ఏమైననుకుంటే ఎంతసేపు చూసినా సంభాషణ కదపడానికి ఉపాయమేమీ తట్టలేదు. అతను ఇలా దీర్ఘంగా ఆలోచిస్తూనే ఉన్నాడు. అదే గదిలో దేవి ఈజీ చైర్లో పడుకొని మిల్టన్ నవల చదువుతోంది. నవల ఉండడం చేతిలో ఉంది కానీ ఆమె ఏమీ చదవడం లేదు. ఆమె ఆలోచనంతా సవిత సంతోషుల గురించే. ఆమె మనసు ఏకాగ్రంగా లేదు. సంతోష్ ఆమెకు దగ్గరగా ఉన్న ఒక మంచం మీద పడుకొని అటు ఇటు కదులుతున్నాడు. దేవి ధైర్యం తెచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. సంతోష్ మనసులో లేచే భావనలను నొక్కిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దేవే బాధపడుతుందంటే సంతోష్ అంతకు 10 రెట్లు ఎక్కువ బాధపడుతున్నాడు. ఒకరు రెండో వారికి ఏదో చెప్పాలనుకుంటూ చెప్పలేక సందేహిస్తున్నారు. సంకోచం ఎవరిని నోరెత్తనివ్వడం లేదు. చివరికి ఎలాగైతేనే వారిద్దరి మధ్య ఉన్న తెర లేచిపోయింది. టైం పీస్ టిన్ టిన్ శబ్దం చేస్తోంది. ఇంతలో అలారం రోగసాగింది. సంతోష్ లేచికూర్చుని, ఇదేమిటమ్మా అలారం ఎందుకు పెట్టారు అడిగాడు. దేవి పుస్తకం మూసేసి 3 గంటలకు లేపమని చెప్పింది. 3 గంటలకు పెట్టిన అలారం 10 గంటలకే మోగుతోంది. దానికేమొచ్చిందో తెలీదు అంది. సవిత మాటైనా చెప్పేది అంటూ లేచి 3 గంటలకు అలారం పెట్టాడు. ఆ ఆమె మాటే చెప్తున్నాను. సవిత ఎంతో మారిపోయింది. దేవి బరువుగా నిట్టూరుస్తూ అంది. భారంతో ఉన్న మనుషుల స్థితి ఎప్పుడూ క్షణం కూడా స్థిరంగా ఉండదు. అక్కడికి సవిత ఎంతో ధైర్యంగా ఉంటోంది. సంతోష్ ఆత్మీయత సానుభూతులతో అన్నాడు. ఏది జరగాలనుందో అదే జరుగుతుంది. అదే మనసులో పెట్టుకుని జీవితాంతం ఎందుకు బాధపడాలి? కాస్త ఈ మధ్య నీవు రావడం మొదలుపెట్టాక మారినట్లుంది. రుద్ధకంఠంతో అంది దేవి. నేనొస్తే సవితకి కాస్త ఆనందంగా ఉంటుందని తెలుసు, అందుకనే నేను సంకోచించకుండా వస్తున్నాను మెల్లగా అన్నాడు సంతోష్. దేవికి సంతోష్ మాటలు వింటే ఎంతో బరువు తగ్గిపోయినట్లుంది. నీవే ఆమెను కాస్త దారిలో పెట్టగలవు అంది. సవిత విషయంలో నువ్వు నిశ్చింతగా ఉండమ్మా, నా శక్తి వంచన లేకుండా చూస్తాను. సంతోష్ మాట విని ఆమె ఒక్క గుక్కలో, సంతోష్ ఇంకా సవిత భారమంతా నీదే, నేనిక నిశ్చింతగా ఉంటాను అంది. అమ్మా, సంతోష్ ఉలికిపాటుతో అన్నాడు. దేవి చెప్పడం మొదలుపెట్టింది. ఎక్కువ తక్కువలు, మంచి చెడ్డలు, ఉచితానుచితాలు అన్నీ ఆలోచించే ఈ మాట నీతో చెప్పాను. చాలా రోజుల నుంచి చెప్పాలనుకుంటున్నాను. తర్క విక్కరాలతో త్వరగా ఒక నిర్ణయానికంటూ రాలేకపోయాను. ఇవాళ నేను సవిత భారం నుండి విముక్తురాలనయ్యాను. సరేను సంతోష్, ఒక్కసారి సరే అని చాలు. దేవి కళ్ల నుండి కన్నీళ్లు కారుతున్నాయి. ఆమె పైట చెంగుతో కళ్ళొద్దుకుంటూ వృద్ధకంఠంతో, సంతోష్ మాట్లాడవేం అంది. సంతోష్ సందేహంలో మునిగిపోయాడు. కోరుకున్న వరం లభించింది. అయినప్పటికీ అతని నోటి నుండి స్వీకృత రూపంలో ఒక్క మాట కూడా బయటకు రాలేదు. అతనికి చంద సమాజం గుర్తుకొచ్చింది. చివరకు మనసు సవిత దగ్గరకు వెళ్లి ఆగిపోయింది. దేవి జవాబు కోసం ఆతృతగా అతని వైపు చూస్తోంది. ఆమె మళ్లీ తన మాటను దృఢంగా చెప్తూ, చంద గురించి నువ్వు విచారపడకు. సవిత ఆమెను దారిలోకి తెస్తుంది. ఇద్దరూ కలిసిమెలిసి ఉంటారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. చంద సవితను ప్రేమగా చూసే రోజులొస్తాయి. సవితలో ఇతరులను తన వైపు ఆకర్షించే గుణం ఉంది అంది. దేవి మాటలతో సంతోష్కి కొంత ధైర్యం చిక్కింది. అతను జవాబు ఇవ్వాలనుకునేంతలో ఆమె మళ్లీ, సమాజాన్ని గురించి ఎప్పుడూ భయపడకు, అది భయపడేవాళ్లను మరింత భయపెడుతుంది. అలాంటి తుచ్చ సమాజమంటే భయమా? నీవు సవితను పెళ్లి చేసుకో. నేను మీకు వైదిక సిద్ధాంతం ప్రకారం పెళ్లి చేస్తాను. ఇది నా కోరికే. నీవు నా కోరికను కాదనవని అనుకుంటున్నాను. నేను సవితతో పాటు నిన్ను చూసి జీవించగలుగుతున్నాను. నన్ను నిరాశపరచకు అంది. ఆమె కళ్ల నుండి నీళ్లు ఏకధారగా కారుతున్నాయి. పట్టలేని హృదయ వేగంతో సంతోష్ని హృదయానికి హత్తుకుంది. సంతోషుక్కూడా చాలా దుఃఖం కలిగింది. అతను రుద్ధకంఠంతో, నా మీద నమ్మకం ఉంచమ్మా, నీ ప్రతి మాట నాకు అర్థమైంది. నేను సవితను హృదయపూర్వకంగా స్వీకరిస్తాను. సమాజం ఏమన్నా లక్ష్యపెట్టను అన్నాడు. దేవి మనసులో చిన్న సందేహం ఉంది. ఆమె దాన్ని ఆపుకోలేక, సంతోష్ నువ్వు గాని ఆవేశంతో ఈ మాట అనలేదు కదా అంది. లేదమ్మా, నన్ను నమ్మండి, నేను నిజం చెప్తున్నాను అన్నాడు సంతోష్ ఆద్రంగా. యుగయుగాలు సుఖ సంతోషాలతో వర్ధిల్లు నాయనా,
కన్నీటితో అతని తలపై చెయ్యి వేసి ప్రేమగా ఆశీర్వదించింది. సభ్యత శిక్షితులు ఉన్న చోట శిష్టాచారాలు వాటంతటవే సరళంగా మారుతుంటాయి. సవిత దేవి ఒకరినొకరు అమితంగా ప్రేమిస్తున్నారు. వారిద్దరూ తల్లి బిడ్డలాగా ఉండరు, స్నేహితులు వలె ఉంటారు. ఇద్దరి మధ్య వాద వివాదాలనేవే ఉండనే ఉండవు. ఎప్పుడన్నా ఏదన్నా సమస్య వచ్చి కాసేపు మంచి చెడ్డల గురించి తర్కం జరిగినా చివరికి ఇద్దరు ఉద్దేశం ఒకటే అవుతుంది. ఇవాళ తల్లి బిడ్డల మధ్య ఇలాంటి ప్రసంగమే నడుస్తోంది. సంతోష్ నాకు మాటిచ్చాడు, ఇక నిన్ను అతని చేతుల్లో పెట్టడమే మిగిలింది అంది. నువ్వేమంటున్నావమ్మా? సవితకు కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నట్లయింది. నేను నిజమే చెబుతున్నాను సవిత, నీవు నేను ఇద్దరం సుఖంగా జీవించాలనుకుంటే నే చెప్పినట్లు విను. దేవి మమతగా పలికింది. ఆమె కంటి వెంట నీళ్లు కారుతున్నాయి. సవిత విమూడురాలులా చాలాసేపు అలాగే చూస్తూ ఉండిపోయింది. నెమ్మదిగా కూర్చుంటూ, నన్ను క్షమించమ్మా, నేను ఈ పని ఎలా చేస్తాను, నా వల్ల కాదు అంటూ ఏడవసాగింది. దేవి ఆమె కన్నీళ్లు ఏమంత లక్ష్యపెట్టలేదు. ఆమె ఆదేశిస్తూ, నువ్విలా చేసి తీరాలి అంది. అమ్మా, నీవేనా ఇలా చెప్పేది? కంపిస్తున్న స్వరంతో అంది సవిత. అవును నేనే. దేవి మరింత కఠినంగా అధికార స్వరంతో, ప్రపంచం మీ ఇద్దరిని సంకుచిత దృష్టితో చూడడం నువ్వు సహించగలవా? మీరిలా ఉండడం చూసి ప్రపంచం ఊరుకోదు. ఇలా జరగడానికి వీల్లేదు. ప్రాణాలు పోయినా నాకిష్టమే గాని కళంకాన్ని భరించలేను అంది. అవును నిజమే. ఇప్పుడు కూడా సమయం ఉంది, మించిపోయిందేమీ లేదు. నువ్వు నన్ను చంపేసి శాంతిగా జీవించమ్మా, సవిత అధైర్యంగా మెల్లిగా అంది. ఇలా చేస్తే ప్రపంచం నీచురాలు అంటుంది. కన్నబిడ్డను చంపుకోవడం ఎంత నికృష్టమో నీకు తెలీదు. కులటలు భ్రష్టులు తప్ప ఇంకెవరూ ఇలాంటి పని చేయలేరు. నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదన్నమాట. దేవి కళ్ళ నుండి నిప్పులు కురుస్తున్నాయి. ఆమె కోపంతో ఊగిపోతోంది. సవిత మరొకసారి తల్లికి నచ్చజెప్పడానికి ప్రయత్నించింది. ఆమె దీనంగా తల్లి మోకాళ్ల మీద తలపెట్టి, అమ్మా నేను స్వేచ్ఛాచారిణ్ణి అయ్యానని. ఎవరంటారు? నా ఎదురుగొచ్చానమను, అన్నవాళ్ళ నాలుక పీకి పారేస్తాను. దేవి కోపంతో పిచ్చిగా అరిచింది. సవిత రక్తరంజితాలైన తల్లి కనుకొలుకులు చూసి భయపడింది. కాసేపున్న తర్వాత మెల్లిగా, నాదొక్క మాట వింటావా అమ్మా అంది. చెప్పు. నాకు ఈ విషయం గురించి ఆలోచించుకోవడానికి కాస్త అవకాశం ఇస్తావా? ఎందుకివ్వను, తప్పకుండా ఇస్తాను శాంతంగా అంది దేవి. రెండు మూడు రోజుల్లో ఏ సంగతి చెబుతానమ్మా అంటూ లోపలికి వెళ్ళిపోయింది సవిత. ఇద్దరూ కాస్త శాంతపడి ఎవరి ఆలోచనల్లో వారు లీనమైపోయారు. సవితకి ఇదొక పెద్ద సమస్యగా నిలిచింది. ఏం చెయ్యాలో ఏంటో ఆమెకేమీ అంతుపట్టడం లేదు. ఆమె కేవలం ఒక్క సమాజాన్ని తలుచుకునే కాదు, భగవంతుణ్ణి తలుచుకుని కూడా భయపడుతోంది. ఇది తన ఒక్కదాని సమస్యే కాదు, సమస్త భారతీయ వితంతువుల సమస్య. అన్ని దేశాల్లోనూ పునర్వివాహాలు సహజమైపోయాయి. ఈవాళ ఉన్నంత ప్రేమ రేపు లేకపోవచ్చు. పువ్వులు దూరాన నిలబడి చూస్తే ఎంతో చక్కగా కనబడతాయి. దగ్గరికి వెళ్లి చూడవచ్చుగాని అంటుకొని చేతికి తీసుకుంటే మాత్రం ఎందుకూ పనికిరావు, వెంటనే ముకుళించుకుపోతాయి. చివరికి వాటి జీవితమే పరిసమాప్తమైపోతుంది. సవిత ఇదే విధంగా దీర్ఘంగా ఆలోచిస్తోంది. అమ్మ తన పట్టు విడవదు. పెళ్ళయ్యాక ఒకనాటికి మేము తప్పకుండా వేరైపోతాం. ఇది ప్రత్యక్ష సత్యం. నేను అమ్మకి ఎలా నచ్చజెప్పగలను? నా యవ్వనావస్థ ఆమెను భయపెడుతోంది. అదీకాక సమాజ భయం కూడా చాలా ఉంది. అందుకే అమ్మకి మరీ ఇంత భయం. కాలు జారడానికి ఎంతసేపు కావాలి గనుక? ఆలోచించి ఆలోచించి సవిత దీర్ఘంగా నిట్టూర్చి, అమ్మ నా మాట వింటే ఎంత బాగుండు అనుకుంది. సూదంటురాయి ఇతర ధాతువులను తనవైపు ఆకర్షించిన విధంగా ప్రేమ కూడా బలంగా ఆకర్షిస్తుంది. ప్రేమ కేవలం ఆత్మకి సంబంధించింది. శారీరకంగా సవిత సంతోషులు చాలా దూరంగా ఉన్నా ఆత్మదృష్ట్యా ఒకరికొకరు చాలా ఆత్మీయులయ్యారు. ఒకరు లేకుంటే ఇంకొకరికి సర్వం శూన్యంగా ఉంటోంది. అదృష్టం తన ప్రతిభ చూపడానికి ఉవ్విళ్ళూరుతూ భావి చిరునవ్వు నవ్వుతోంది. జాబిలి నక్షత్రాల మధ్య ఉన్న దూరం ఎంత? ఆత్మే పరమాత్మ. పరమాత్మ ముందు మనిషి క్షణభంగురుడు. కోరిక అనేది వట్టి మోసం, కాని దాన్ని సరిగా ఉపయోగించుకుంటే జీవితం నందనవనంగా మారుతుంది. సవిత బయలుదేరడం స్కూలుకనే, కాని ఆమె కాళ్లు సంతోష్ ఇంటివైపు తిరిగాయి. సంతోష్ ఆ సమయంలో ఇంటికి తాళం వేసి ఆఫీసుకు వెళ్లడానికి సిద్ధమవుతున్నాడు.
సవిత రావడం చూసి మెదలకుండా తాళం తీసి లోపలికి వెళుతూ రా సవిత అన్నాడు. సవిత అతని వెనకే లోపలికి వెళ్ళింది. ఇద్దరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు. గదిలో మౌనం తాండవిస్తోంది. సంతోష్ ఆఫీస్ మాట మర్చిపోయాడు. సవిత జ్ఞానాన్ని కోల్పోయిన దానిలా మెదలకుండా కూర్చునింది. చాలాసేపయ్యాక సంతోష్ మౌనభంగం చేస్తూ, సవిత నువ్వు ఇవాళ స్కూల్కి వెళ్ళవా అన్నాడు. నువ్వు ఆఫీస్కి వెళ్ళలా? నా ప్రశ్నకిది సమాధానం కాదు. సంగతేంటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ అన్నాడు సంతోష్. సవిత బొమ్మలాగా అలాగే కూర్చునుంది. ఆమెకు వర్తమాన జ్ఞానం ఉన్నట్లు లేదు, భవిష్యత్తు స్పృహలో కూడా లేదు. పోతే భూతకాలాన్ని పూర్తిగా మరిచిపోయినట్లు కూర్చుంది. సవిత నువ్వు మాట్లాడవా? సవిత పెదవైనా కదల్చకుండా అలాగే కూర్చుంది. నిన్నే సవిత, సంతోష్ కాస్త గట్టిగా అన్నాడు. ఆమె ఏమాత్రం చెక్కు చెదరకుండా అలాగే కూర్చుని సంతోష్ వైపు రెప్పవేయకుండా చూస్తోంది. నువ్వు నాతో మాట్లాడతావా? సంతోష్ ప్రేమగా అంటూ ఆమె చేతిని పట్టుకుని ఊపాడు. సవిత ఇంకా నిగ్రహించుకోలేకపోయింది. సంతోష్ వక్షస్థలంపై తలపెట్టుకుని కన్నీళ్లు కార్చసాగింది. ఏంటిది సవిత? సంతోష్ ఆమె వీపు ప్రేమగా నిమురుతూ తలను పైకెత్తి, నీలో కాస్త కూడా ఓర్పు లేదు అన్నాడు. సవిత ఏడుస్తూ, ఇప్పుడింక మిగిలిందేమీ లేదు, జీవితం ఆహుతి కోరుతోంది, నా మనసు తేలికపడేలా ఏడవనివ్వు, నన్నిలా కాసేపు ఏడవనివ్వు అంది. పిచిదానివైపోయావా ఏమివాళ? సంతోష స్వరం ఆమెకు కాస్త ధైర్యాన్ని ఊరడింపుని ఇచ్చింది. కాని దుఃఖభారాన్ని మోయలేక వెక్కివెక్కి ఏడుస్తూనే ఉంది. నువ్వు నా మాట వినవన్నమాట, ఆమెను విడిచి దూరంగా వెళ్లడానికి ప్రయత్నిస్తూ అన్నాడు. సరే నీ ఇష్టం, బాగా ఏడు, నీ వెళుతున్నా. అతను రెండడుగులు వేశాడు. నువ్వు వెళ్లొద్దు, ఈ వాళ్లంతా ఎక్కడికి వెళ్లొద్దు, చివరకు ఆఫీసుకు కూడా వెళ్లని నాకు మాటివ్వు. సవిత అతని చేయి గట్టిగా పట్టుకుంటూ, కాసేపు కూర్చో, మనిద్దరం మాట్లాడుకుందాం అంది. సరే పద, కానీ నువ్విలా ఏడవకూడదు, అక్కడే కూర్చుంటూ ఏం చెప్పాలనుకున్నావో చెప్పు సవిత అన్నాడు. నన్నడుగుతున్నావా? సవిత మళ్లీ ఏడుస్తూ అంది. మరి ఎవరినడగను? నువ్వే చెప్పు సవిత. నేనేమీ చెప్పలేను, ఏమీ చెప్పలేను, నేను అబలను. సవిత సంతోష్ కాళ్లపైన తలపెట్టుకుని ఏడుస్తూ అంది. మరి అమ్మ మాట నువ్వెందుకు వినవు? ఆమె చేతిని మృదువుగా నొక్కుతూ అన్నాడు సంతోష్. నిన్ను పెళ్లి చేసుకోనా? ఇదేనా కోరేది? ఇంకేమీ లేదా? సవిత ముఖంపైన సంతోష రేఖ మెరిసింది. కన్నీళ్లు ఆగిపోయాయి. అవును, నేనింకేమీ కోరడం లేదు అంటూ ఉత్తేజితుడై లేచి వెళ్లి కుర్చీలో కూర్చున్నాడు. అయితే నా ప్రాణాన్ని ఎందుకు తీసుకోవు? నేను లేకుండా పోతే చాలా సుఖంగా ఉంది అంటూ సవిత లేచి నిలబడి వెళుతూ, ఇంకెప్పుడు ఇలా వచ్చి నిన్ను బాధపెట్టను అంది. సవిత మాట, సంతోష్ పిలిచాడు. సవిత నిలబడిపోయింది. ఇలా దగ్గరికి రా, నీతో కొంచెం మాట్లాడాలి, సంతోష్ ఆదేశపూర్వకంగా అన్నాడు. సవిత అపరాధిలాగా తల వంచుకుని వెళ్ళి టేబుల్ దగ్గర నిలబడింది. నీకేం కావాలి? ఏమీ వద్దు, మార్పు లేకుండా అలాగే నిలబడింది. మరి నువ్వెందుకొచ్చావు? రోషంగా అన్నాడు సంతోష్. నేను చెప్పలేను, అలాగే నిలబడన్నదామె. ఎందుకని చెప్పలేవు? నాకే తెలీదు గనుక అంటుండగా ఆమె కంఠం రుద్ధమైంది. నేను ఈ మారు విడిచిపెట్టాలనుకుంటున్నాను, బరువుగా నిట్టూరుస్తూ అన్నాడతను. అంతకుముందే నేను నా దేహాన్ని విడిచిపెడతాను, ఎందుకనంటే ప్రాణం లేకుండా దేహం ఉండదు గనుక, సవిత దృఢంగా అంది. సవిత అన్నంత పని చేస్తుంది అనుకున్నాడు సంతోష్. మనిషి ఎతరులొచ్చి తన సంతోషాలకు నష్టపోయినప్పుడు ఎక్కువ కాలం జీవించడం అసంభవం. సవితకు తన జీవితంపైన ఏనాడు ఆశ పెట్టుకోలేదు. ఇప్పుడామె వినాశనానికే ఎదురుచూస్తోంది. సంతోష్ భయంకరమైన సవిత రూపం చూసి భయపడ్డాడు. అతడు సానుభూతితో మెల్లగా అన్నాడు, సవిత నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదన్నమాట. నీవు నన్ను ఏమాత్రం అర్థం చేసుకోలేదు. అవును, నువ్వు లేకుండా నేను బ్రతకను సవిత, నువ్వు కాకుండా నేను బ్రతకగలనా సవిత? నువ్వు నన్ను అర్థం చేసుకుంటే ఎంత బాగుండు అంటూ ఉండగానే అతని తల టేబుల్ పైన వాలిపోయింది. నన్ను తప్పుగా అర్థం చేసుకోకు, నీవేది చెప్తే అదే చేస్తాను, నా వైపు చూడు, సవిత ధైర్యంగా అంది. సంతోష్ తల పైకెత్తి, అయితే నువ్వు అమ్మ మాటను సంతోషంగా అంగీకరిస్తానని నాకు మాటివ్వు అన్నాడు. తప్పకుండా ఇస్తాను, ఇది లేకుండా జీవితం గడవదు అంటూ సవిత అతనికి మరింత దగ్గరగా వచ్చి నిలబడి అతని కళ్లల్లో కళ్ళు పెట్టి, ఇంక నీకు కోపం లేదు కదా అంది. నా సవిత చాలా మంచిది,
నీ పైన నాకెంతో నమ్మకం. సంతోష్ లేచి నిలబడి ఆహ్లాదంగా అన్నాడు. పద అంటూ తన చెయ్యి అతని చేతిలో వేసింది. ఇద్దరూ కులాసాగా నవ్వుకుంటూ ఇంటివైపు నడిచారు. శరత్ పూర్ణిమ రోజున సవిత శాశ్వతంగా సంతోషదైపోయింది. దేవి ఇద్దరినీ వైదిక సూత్ర ప్రకారం ప్రణయసూత్రంలో బంధించి వేసింది. ఇప్పుడామె ఆనందానికి అంతులేదు. ఆమె చిక్కులన్నీ తీరిపోయినట్టయ్యాయి. తన సమస్త విచారాలు తీరిపోయి నిశ్చింతురాలైంది. సవిత పునర్వివాహం సంగతి అత్తవారికి త్వరలోనే తెలిసింది. వారు మెదలకుండా ఊరుకున్నారు. ఈ విషయం చందాకి తెలిసింది. సంతోష్ ఇప్పుడింక తనవాడు కాదు. సవిత అతన్ని తనవాడుగా చేసుకుంది. ఆమె చాలా బాధపడింది. ధనమత్తు కేవలం ఐశ్వర్యాన్ని మాత్రమే చూడగలదు. చందా తండ్రి కూతురికి, నీకిక్కడ లోటే ఉంది, నీ బిడ్డలను చూసుకుంటూ హాయిగా ఉండు. సంతోష్ రెండో పెళ్లి చేసుకున్నాడు కనుక నీవు నిశ్చింతగా ఉండు. నీకింక ఎంతమాత్రం ఆశ అమరలేదు. దావా వేసినా ఏమంత లాభం కనపడడం లేదు. కాబట్టి మనం మెదలకుండా ఊరుకోవడమే ఉత్తమం అన్నాడు. స్త్రీ తన హక్కులను అధికారాలను మరొకరు తీసుకుంటే చూస్తూ ఊరుకోలేదు. అల్పబుద్ధి చంద మనసులోనే తిట్టుకుంది, విచారపడింది. ఆమెకు సంతోష్ని నోరారా తిట్టాలనుంది. ఆమె సంతోష్ తన పట్ల చేసిన అన్యాయాన్ని ఏ విధంగానూ క్షమించలేదు. ఇటు తండ్రి మాటను కాదనే ధైర్యం లేదు. అలాని స్త్రీ స్వభావసిద్ధమైన మనసు ఊరుకోవడం లేదు. తండ్రి మాట కాదని ఒకసారి ఇక్కడి నుండి వెళితే మళ్లీ ఈ ఇంటిలో అడుగుపెట్టే ఆశ లేదు. ఇప్పుడేం చెయ్యాలి? ప్రపంచం నన్ను నీచంగా చూస్తుంది. నాన్నగారి గౌరవమంతా ఏమైతుంది? చందా ఏమీ చేయలేకపోయింది. భర్త విడిచిపెట్టుకుని అవకాశం కోసం ఎదురుచూస్తోంది. చందాకి పతి లేకుండా ఏ స్త్రీ ఏ విధంగానూ సుఖపడలేదని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. ప్రపంచం వాళ్ల కాళ్లని పరతంత్రపు బేడీలు వేసి బిగిస్తోంది. ఈ విధంగా చందా హృదయంలో రకరకాల ఆలోచనలొస్తున్నాయి. కాని అక్కడ ఆమె బాధను అర్థం చేసుకుని సహాయం చేసేవారు ఎవరూ లేరు. ఆమెకు తన ఒంటిమీదున్న బంగారు ముత్యాల నగలు విషసర్పాల్లా బాధ పెడుతున్నాయి. తన నిజమైన నగని సవిత అనుభవిస్తోంది. బహుశా ఇంకా దాన్ని తనదిగా చేసుకోవడం సాధ్యం కాకపోవచ్చు. చంద రాత్రి పగలు ఇదే విచారంతో గడుపుతోంది. తన కాళ్లమీద స్వయంగా తనే గొడ్డలు పెట్టుపెట్టుకుంది. పశ్చాత్తాపాగ్నిలో మలమలా మాడిపోతోంది. చంద తన ఈ దుఃఖాన్ని ఎలా ఉపశమింపజేసుకోగలదు? వివాహసూత్రంతో బంధించబడిన తర్వాత సవిత స్కూల్ పని విడిచిపెట్టేసింది. ఎలాగైనా స్కూల్లో పనిచేయాలని అనుకుంది. కానీ సంతోష్ అంగీకరించలేదు. ఆమె ఇప్పుడు సంతోష్ ఆదేశాన్ని ఆచరణలో పెట్టక తప్పలేదు. సంతోష్ సంపర్కంతో సవిత జీవితం సుఖంగా సాగిపోతోంది. ఆమె ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు రేఖలు వెలుగుతూనే ఉన్నాయి. ఎవరితోనైనా మాట్లాడుతుంటే ఆమె నోటి నుండి ముత్యాలు రాలుతున్నట్టుండేవి. దేవి కూడా సంతోషంగా ఉంటోంది. ఇప్పుడామెకు సమస్యలంటూ ఏమీ లేవు. స్కూల్ పని మాత్రం విడిచిపెట్టలేదు. శిక్షణావృత్తి ఆమెకు ఏకముద్రా లక్ష్యం. దాంతో ఆమెకు ఘనిష్ఠ సంబంధం ఉంది. శాంతచిత్తులు ఏదైనా ఒక మంచి పని చెయ్యాలనుకున్నప్పుడు ఏదో ఒక విధమైన ఎదురుదెబ్బ తినడం సహజం. ఈ లోకంలో మంచివాళ్లకి రోజుల్లేవు. అప్పుడప్పుడు సవితకు ఇలాంటి పరిస్థితి ఎదురయ్యేది. ఆమె సంతోష్తో చందాని తీసుకురమ్మని చెప్పేది. కాని సంతోష్ విని విన్నట్టు వెళ్లిపోతూ ఉండేవాడు. చివరకు పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే సవిత ఎప్పుడూ ఇదే గొడవతో సంతోష్ని విసిగించసాగింది. దాని పరిణామం ఎప్పుడూ నవ్వుతూ కులాసాగా ఉండే సంతోష్ మాటిమాటికి విసుక్కోవడం మొదలుపెట్టాడు. మళ్లీ అదే సంగతి గంటలు గంటలు ఆలోచిస్తూ ఉండేవాడు. సంతోష్కు అన్నిటికంటే ప్రియమైంది, విలువైంది సవిత. అతడు ఆమెను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేవాడు. సవితను భారీగా పొందిన తర్వాత అతనికి జీవితంలో ఏ లోటూ లేకుండా పోయింది. కాని సమయం ఎప్పుడూ ఒక్కలాగానే ఉండదు. ప్రశాంత సాగరానికి సైతం అప్పుడప్పుడు పోటు వస్తూనే ఉంటుంది. నదులు ఉన్నట్టుండి పొంగుతుంటాయి, మళ్లీ ఎంతో ప్రశాంతంగా ఉంటాయి. నెత్తిమీద పెట్టుకుని పూజించే సవితను కొద్ది కొద్దిగా విసుక్కోవడం మొదలుపెట్టాడు. ఎప్పుడూ చందా విషయంలో పోరుపెట్టే సవిత విలువ రోజురోజుకి తగ్గిపోతోంది. సంతోష్ని ఇప్పుడు రెండు ప్రశ్నలు భయపెడుతున్నాయి. సవిత చందా కోసం ఇంతలా ఎందుకు తప్పిస్తోంది? అదీకాక సవితగాని గర్భవతైతే? సంతోష్ ఈ రెండో విషయానికి చాలా బాధపడుతున్నాడు.
ఎందుకంటే స్త్రీ తల్లైతే బిడ్డపైన ప్రేమ అధికమై భర్తపైన ప్రేమ తగ్గిపోతుందని అతని నమ్మకం. పెద్దవాడు పుట్టిన తర్వాతనే చంద మరింత కర్కశురాలైంది. అంతకు ముందు అంత కర్కశంగా ఉండేది కాదు. సంతోష్ లక్ష ప్రయత్నాలు చేసి కూడా తన ఈ ఉద్దేశాన్ని మార్చుకోలేకపోయాడు. సవిత కూడా ఒకనాటికి చందలాగా మారిపోతుందేమోనని భయం అతన్ని విపరీతంగా బాధపెట్టసాగింది. సంతోష్ ఇప్పుడు ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నవాడిలా బాధపడుతున్నాడు. సవిత ఎదురుగా ఉంటే అన్నీ మరిచిపోతాడు, కానీ సవిత లేకుండా ఒంటరిగా ఉంటే అనేక విచారాలు అతన్ని చుట్టుముట్టి బాధిస్తున్నాయి. సంతోష్ కొద్దిగా మారినట్లు సవిత కూడా గ్రహించింది. సవిత ఎప్పుడన్నా అతని ఉదాసీనతకు కారణపడితే నిజాన్ని కప్పిపెట్టి నవ్వుతూ జవాబిచ్చేవాడు. నేను ఉదాసీనంగా ఉంటున్నానని ఎవరంటారు, కాస్త అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉండడం తప్ప ఏం లేదు, మార్పేమీ లేదు, నువ్వు కూడా పొరపడుతుంటావే సవిత అనేవాడు. సవిత చిరునవ్వు నవ్వుతూ ఉండిపోయేది. సంతోష్ మానసిక బాధ తగ్గలేదు సరికదా, అది రోజురోజుకి ఎక్కువవుతోంది. సవితను విడిచిపెట్టడానికి ఏ విధంగానూ సిద్ధంగా లేడు. ప్రేమ గుడ్డిది, దానిలో వాసనాభావం ప్రవేశిస్తే స్థాయిత్వం కొంత దిగజారుతుంది. సవిత అవివేకం బుద్ధి భ్రష్టమైపోయినట్టు అనిపించుతోంది. కర్తవ్యం ఆదర్శం తప్ప ఇంకేమీ ఆమెకు తోచలేదు. ముందు నీ సంగతి చూశాక కదా శిష్టాచారాలు కర్తవ్యాలను. నేను సవితను నా అర్ధాంగిగా స్వీకరించకపోతే ఎంత బాగుండేది. జీవితంలో నే చేసిన ఈ పెద్ద పొరపాటుకు భగవంతుడు నన్ను తప్పక శిక్షిస్తాడు. అందుకు ఫలితం ముందు సవిత తర్వాత నేను అనుభవించక తప్పదు అనుకునేవాడు. స్త్రీ రెండు రూపాల్లో సంతోష్ ముందు ప్రత్యక్షమవుతోంది. సవిత చాలా సరళ స్వభావురాలు, చంద అత్యంత కఠిన స్వభావురాలు. నేనేం చేయగలను? యథార్థానికి ప్రేమించే వ్యక్తిని నేనే కాదు, ఎవరూ ఏమీ చేయలేరు. కర్తవ్యపరాయణురాలైన స్త్రీ గర్భాన జన్మించిన వ్యక్తి నవ్వుతూ నవ్వుతూ నిప్పురవ్వలతోనైనా ఆడుకోగలదు, చివరకు అయ్యో అని కూడా అనుకోదు. నేనామెకు ఎలా నచ్చజెప్పగలను? ఆమె సిద్ధాంతాలనే బండ్రాయిపైన కూర్చునుంది. ఇసుకరేణువులు ఆమెను ఎంతమాత్రం కదల్చలేవు. నే చేసిన ఏ పాపం నన్నిలా సవిత నుండి వేరు చేయడానికి ప్రయత్నిస్తోంది? సవిత ఈ ప్రపంచంలో ఉన్నంతవరకే నేను ఉంటాను, ఆమె లేనినాడు నేనూ లేను. బ్రతికి ఉన్నంతకాలం ఆమె నామాన్నే జపిస్తూ ఉంటాను. ఆమె నాకు కేవలం ఒక్క భార్య మాత్రమే కాదు, నా హితాభిలాషిని, నా జీవన మరణ సహచరిణి. క్రూరవిధి ఆమెను నా నుండి వేరు చేయాలని చూస్తోంది, ఇది నాకు తెలుసు. ప్రపంచం ఎప్పుడూ కృత్రిమతనే ప్రేమిస్తోంది, అలాగే గానం చేస్తుంది. ప్రపంచానికి ప్రేమంటే ఏమిటి, సత్యమేమిటి, సత్యం శివం సుందరం వీటి పరిభాష ఏంటో ఏం తెలుసు? ప్రపంచం ప్రేమే సర్వస్వమని దాని విలువ తెలుసుకుంటే ఎంత బాగుండును. భగవాన్, నువ్వు నా సవితను నా నుండి వేరు చేస్తావా? నా జీవనజ్యోతిని నాకు కాకుండా చేస్తావా? నీవెంత నిర్ధయుడవు ప్రభు, నీకు ఎవరిమీద దయలేదు. నీవు గనుక సవితను నా నుండి వేరు చేస్తే నేను భయంకరమైన రూపుదాల్చి నీ అస్తిత్వాన్ని సర్వనాశనం చేస్తాను. గుర్తించుకో, దీపంలో నూనె లేకపోతే వెలుగులేదు, శరీరంలో ప్రాణం లేకపోతే జ్యోతి తప్పకుండా ఆరిపోతుంది. సంతోష్ తనలో తాను చాలా బాధపడుతున్నాడు, కాని పరిష్కార మార్గమేమీ కనపడడం లేదు. కుడివైపు ఆదిపురుషుడు, ఎడంవైపు ప్రకృతి ఏ విధంగా సృష్టి నిర్మాణం చేస్తారో అదేవిధంగా అర్ధాంగిని సవితపతి సంతోష సహచర్యంలో పెరిగి రచనాత్మక కార్యక్రమం వైపు సాగుతోంది. సవిత తల్లి కానుంది. ఈ శుభ సూచన సంతోష్కి చెప్పాలంటే ఆమెకెంత సిగ్గుగా ఉంది. సంకోచంతోనూ సిగ్గుతోనూ చెప్పలేక ఊరుకుంది. ఎంతైనా ఆమె అబల కదా, ఈ దుర్బలతే ఆమె పెదవులను విప్పనివ్వడం లేదు. సతీ పొతుల మధ్య ఎడం ఎంత ఉంటుంది? సవిత సంతోషులువి రెండు శరీరాలు, ఒకటే ప్రాణం. సంతోష్ ఒకరోజు సాయంత్రం టీ తాగుతున్నాడు. ఆ రోజు అతను చాలా సంతోషంగా ఉన్నాడు. అవకాశం చూసి సవిత మెల్లగా అతనితో తాను తల్లి కాబోతున్నట్టు చెప్పింది. సంతోష్ పైకి సంతోషం నటించినా అతని మనసులో పెద్ద తుఫాను లేచింది. అతనికి ఇన్నాళ్ళ నుండి ఏ విషయమైతే భయంగా ఉందో అదే జరిగింది. మనిషి దేన్నుండి తప్పించుకోవాలని ప్రయత్నిస్తాడో ఒకనాడు అదే తప్పకుండా జరిగి తీరుతుంది. తన భావి సంతానమే తన నాశనానికి మూలమవుతుందేమోనని అతను భయపడసాగాడు. దాన్ని కాకుండా చేస్తే
ఒకరు కాదు ఇద్దరు బిడ్డలున్నారు. వాళ్ళు పెద్దవాళ్ళయ్యాక నా దగ్గరికి ఎలాగూ వస్తారు. సవితను నా నుండి ఏ విధంగానూ దూరం కానివను. ఆమె తల్లి కావడానికి ఎంతమాత్రం వీల్లేదు. సవితకు నిజం తెలియకుండా నేనే విషం తెచ్చిచ్చిన అమృతంగా భావించి నవ్వుతూనే తాగుతుంది. దాన్ని ముందే ఎందుకు నష్టపరచకూడదు? సంతోష్ మనసులో ఒక ప్రణాళిక తయారు చేసి దాన్ని కార్యరూపంలోకి పెట్టడానికి తొందరపడసాగాడు. ఒకరోజు రాత్రి సవిత సంతోష్ కోసం నిరీక్షిస్తూ కూర్చుంది. స్వచ్ఛమైన వెన్నెల కాంతి దొడ్లో పడుతోంది. సంతోష్ నవ్వుతూ వచ్చి సవిత పక్కన కూర్చుంటూనే చాలా ప్రేమగా, సవిత నువ్వు చాలా చిక్కిపోయావు, నేనిది చూడలేను అన్నాడు. నేను చిక్కిపోయానని ఎవరంటారు? పతి చూపే ప్రేమకు ఉప్పొంగిపోతూ అంది సవిత. నేను చిరునవ్వు నవ్వుతూ ఆమె చెక్కిలిపై చిటికి వేస్తూ అన్నాడు సంతోష్. నువ్వు అలాగే అంటావు. సవిత అతని భుజంపైన వాలిపోతూ అంది. నీకు టానిక్ తీసుకొచ్చాను, తీసుకో. మిక్చర్ సీసా ఒకటి తీసి ఆమె ముందు పెడుతూ అన్నాడు. అదేమిటి? సవిత హర్షపులకితి రాలవుతూ అంది. ఇది బలానికి మందు సవిత, ప్రసవించడానికి ముందు నుంచే తీసుకుంటే చాలా మంచిదట. రోజూ 4 గంటలకొకసారి మందు తీసుకోవాలి. సవిత పట్టలేని ఆనందంతో, నేనెంత అదృష్టవంతురాల్ని, నువ్వు నన్నింత గాఢంగా ప్రేమించడం నా అదృష్టం అంది. నేనేమైనా దేవతనా? ఆమె కళ్లల్లో కళ్ళు పెట్టి చూస్తూ అన్నాడు సంతోష్. నా హృదయాన్ని విప్పి నా స్వామికి చూపగలిగితే మీరు నాకెవరో తెలుస్తుంది అన్నది సవిత ఆనందంలో తేలిపోతూ. సవిత నిష్కళంక ప్రేమకు ముగ్ధుడయ్యాడు సంతోష్. మృదువుగా మందలిస్తూ మాటలు కట్టిపెట్టి ముందు మందుతాగు అన్నాడు. సవిత చిరునవ్వుతో తన పతి మధుర స్నేహాన్ని తలచుకుంటూ ఉండిపోయింది. సంతోష్ మనసు ఆరాటంగా ఉంది. ఆమెతో మందు తాగించాకగాని అతనికి శాంతి లభించలేదు. మొక్కనాటి రోజూ కష్టపడి నీళ్లు పోసినా 100 పరిచర్యలు చేసినా ఏపుగా పెరగదు. అదే ఇంటి గోడలపై ఊరికే లేచిన మొక్క ఉపేక్షించిన రోజురోజుకి చిగుళ్లు వేసి చక్కగా పెరుగుతుంది. ప్రపంచ పోకడే ఇంత. ఎవరికైతే అశుభం జరగాలని మనం కోరుకుంటామో వారికెప్పుడు అశుభం అంటూ జరగదు. సవిత మందు తాగుతూనే ఉంది. కాని 2 నెలలు తాగినా గర్భస్రావం జరగలేదు. కాని ఆ మందు పరిణామం మరో విధంగా కనపడింది. సవిత అనారోగ్యవంతురాలైంది, బాగా పాలిపోయింది. ఆమెను చూసి సంతోష్ వణికిపోయాడు. అతను తన ధైర్యాన్ని పూర్తిగా కోల్పోయాడు. సవిత పిచ్చిదైపోతుందేమోనని అతను భయపడుతున్నాడు. ఇదంతా ఆ ఔషధ ప్రభావమే. సవితకు ఈ మందు వల్ల ముక్తి లభించింది. సంతోష్ మళ్లీ తన సమస్యల్లో చిక్కుకుపోయాడు. పగలు రాత్రి అంతులేని ఆలోచనలతో అలసిపోతున్నాడు. సమస్య మాత్రం అలాగే ఉండిపోయింది. మనిషి తను చేసిన ప్రయత్నం ఫలించకపోతే మండిపడతాడు. రాగద్వేషాలు తనంతట తనమీదగాని, లేకపోతే దగ్గరున్న ఆత్మీయుల మీదగాని చూపడం సహజం. సంతోష్ సవితకు దూరం దూరంగా ఉంటున్నాడు. అతడు నోటితో ఏమీ అనడంలేదుగాని లోపల చాలా కోపంగా మాత్రం ఉంటున్నాడు. సవిత ఈ పద్ధతి చూసి చాలా ఆశ్చర్యపోయింది. ఏం జరిగిందో ఆమెకేమీ తోచడం లేదు. అతనికేమైంది? నన్నెంతో ప్రేమిస్తున్నాడు. నా శరీర దుర్బలత చూసిగాని ఇలా కావడం లేదు కదా. అతి ప్రేమ దారుణానికి దారితీస్తుంది. అతనికి ఎలా చెప్పాలి, ఏం చెయ్యాలి? సవిత ఇలా బాధపడుతోంది. సవితకి ఎప్పుడూ ఇదే ఆలోచన. సంతోష్కు పిల్లలకు నూరు పోసినట్లు గంటలు గంటలు చెబుతోంది. ఎంత చేస్తున్నా అతను తనలోని మర్మాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. జ్యేష్ఠమాసపు చిటపటి ఎండ తీవ్రంగా ఉంది. వడగాలి కిటికీ గుండా వచ్చి గదంతా వేడికిస్తోంది. కిటికీలకు వట్టివేళ్ల తడిక కట్టి టేబుల్ ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో పెట్టి వెళ్లి కుర్చీలో కూర్చుంది సవిత. ఇంతలో బయట గుళ్ళం కదిలిన శబ్దమైంది. ఇంత భయంకరమైన ఎండలో ఎవరొచ్చారబ్బా అనుకుంటూ ఆమె ఆశ్చర్యపోయింది. ఆమె తలుపు తీయడానికి లేచి వెళ్లే లోపల తలుపు ఎన్నోసార్లు కొట్టబడింది. సవిత తలుపు తెరిచింది. సంతోష్ లోపలికొచ్చాడు. సవిత ఆశ్చర్యంగా, నువ్వా, ఇప్పుడలా వచ్చావు అంది. సంతోష్ చాలా ఉదాసీనంగా ఉన్నాడు. చందా దగ్గర నుంచి టెలిగ్రామ్ వచ్చింది సవిత, బాబుకి చాలా జబ్బు చేసిందట, పరిస్థితి ఏమీ బాగాలేదట, నేను వెళ్ళొస్తాను అన్నాడు. భగవంతుడు బిడ్డను రక్షించుగాక. పద, నేను కూడా వస్తాను. సవిత కంఠం రుద్దమైంది. కళ్ళు 2 నీళ్లతో నిండిపోయాయి. సవిత, నువ్వేమంటున్నావు? 2 చేతులతో తల పట్టుకుంటూ అన్నాడు.
నాతో ఇప్పుడు తర్కించకు, చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను అంటూ సవిత ఏడ్చేసింది. సవిత, నా మాట కాస్త విను. నువ్వు పట్టిని పట్టు విడిచిపెట్టు. చందాలో మంచి బుద్ధి అనేది నామ మాత్రంగా కూడా లేదు, వ్యాకులపాటుతో అన్నాడు సంతోష్. నీ నామకంటే చిన్నదాన్ని, నువ్వా విషయం మర్చిపోతావు. ఎందుకని? సవిత వెళ్లడానికి సిద్ధమవుతోంది. సంతోష్ కాసేపు బొమ్మలాగుండి ఆమె దగ్గరగా వెళ్లి, సవిత ఏమిటిదంతా అన్నాడు. నేను నిన్ను అదే అడుగుతున్నాను, ఏంటిదంతా? సరే పద, కానీ వెళ్లడానికి ముందు మాత్రం రానున్న పరిణామం గురించి ఒక్కసారి ఆలోచించు. నిన్నక్కడ కుక్క కంటే హీనంగా చూస్తారు, అది నీకిష్టమేనా? సంతోష్ చాలా కోపంతో అన్నాడు. ఆ, నాకన్నీ ఇష్టమే, నువ్వు దాని గురించి ఏమీ బాధపడకు, సవిత సహజంగా జవాబిచ్చింది. సవిత, పొట్టుదల మంచిది కాదు, నా మాట విను. చందా నిన్ను చూస్తే మండిపడుతుంది. మళ్లీ ఒకసారి ఆమెకు నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు, కాని సవిత వినలేదు. ఆమె సంతోష్తో నిప్పు అన్నింటినీ కాల్చివేస్తుంది, కాని నీళ్ల ముందుకొచ్చి దానంతటదే శాంతించుతుంది. నీవు నన్ను నమ్ము, నేను అక్కని నాకు అనుకూలంగా మార్చకపోతే అప్పుడు నన్నడుగు అంది. నీ ఇష్టం అంటూ బరువుగా నిట్టూర్చి సవిత వైపు అనురాగంగానూ జాలిగానూ చూస్తూ నిలబడిపోయాడు. దంపతులిద్దరూ బయలుదేరారు. ఇద్దరూ మౌనంగా ఉన్నారు. సంతోష్ జరగబోయే పరిణామాలను ఊహించుకుంటూ భయపడుతున్నాడు. సవిత రాబోయే క్షణాల కొరకు ఉత్సాహంగా ప్రతీక్షిస్తోంది. ప్రపంచంలో మంచి చెడ్డల వలనే మనిషి నాలుక ఎంత తీయగా మాట్లాడుతుందో అంత కఠినంగా కూడా మాట్లాడగలదు. కోపంగా ఉన్న మనుషులు ఏకాంతం వల్ల మరింత కఠిన చిత్తులవుతారు. నవ్వుతూ ఉండే ప్రాణులు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాయి. వాళ్లు కష్ట నిష్ఠూరాలను ఏమంత లెక్క చేయరు. వాళ్లు తమ స్వభావంతో ఒకనాడు అందరి స్నేహాన్ని ప్రేమను పొందగలరు. సవిత చందా అన్నా ఆమె కుటుంబమన్నా ఏమాత్రం భయం లేకుండా అక్కడికి వెళ్ళింది. ఆమెను చూడగానే ఇంట్లో వారందరూ ముఖాలు ముడుచుకున్నారు, కాని సవిత ముఖంపైనున్న చిరునవ్వు మాత్రం చెరిగిపోలేదు. పిల్లవాడికి శరీరం నిండా బొబ్బల్లేచాయి. దానిమీద చెలొచ్చి చాలా బలహీనమైపోయాడు. అది నిమోనియాగా మారి ఊపిరి పీల్చడం కూడా కష్టమైపోతోంది. ఎగశ్వాస ఆరంభమై కంఠంలో కఫం గురగొర్లు మొదలుపెట్టింది. బిడ్డ ఏదో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాడు, కాని గొంతు పెగలడం లేదు. కళ్ల వెంట నీళ్లు కారుతున్నాయి. చందా, ఆమె తల్లి, వదినగారు దగ్గర కూర్చుని ఏడుస్తున్నారు. వైద్యుడు నాడి చూసి మందిచి వెళ్లాడు. సంతోష్ కూడా భారం భగవంతుని మీదే వేసి మెదలకుండా కూర్చున్నాడు. కాని సవిత చూస్తూ ఊరుకోలేకపోయింది. ఆమె సాహసించి చందా తండ్రి దగ్గరకు వెళ్లి, ఇక్కడ మంచి డాక్టర్ ఎవరూ లేరా అని అడిగింది. సవిత ప్రశ్నకు జవాబు ఇవ్వడంగాని ఆమెను చూడ్డంగాని ఏమాత్రం ఇష్టంలేదు చందా తండ్రికి. కాని కష్ట సమయం కనుక మెల్లగా ఉన్నారు అన్నాడు. అయితే ఎవరినైనా పిలవండి, పిల్లవాడు చాలా బాధపడుతున్నాడు. ఈ వైద్యుని పొట్లాలకు తగ్గుతుందనే ఆశ పెట్టుకోకండి, ఆవేదనగా అంది సవిత. చందా తల్లికి ఈ సలహా ఏమాత్రం నచ్చలేదు. ఈ రోగానికి అసలు వైద్యమే చేయించకూడదు, నీవేమో డాక్టర్ని పిలవమంటున్నావు, ఆ తల్లి పేరు తలుచుకుని ఊరుకోవలసిందే గాని ఇలాంటివి చేయకూడదు అంది. కాదమ్మా, పిల్లవాడు ఎంత బాధపడుతున్నాడో చూడు, ఇలాంటి స్థితిలో పెన్సిలిన్ ఇంజెక్షన్ తప్పకుండా ఇవ్వాలి, నేనిప్పుడే డాక్టర్ని తీసుకొస్తాను అంటూ సవిత బయటకు వెళ్ళిపోయింది. అందరూ ఆమె వెళ్లిన వైపు వింతగా చూస్తూ కూర్చున్నారు. వ్యాధి తగ్గుముఖం పట్టింది. 3 గంటలకొకసారి ఇంజెక్షన్ చేస్తున్నారు. సవిత ఒక క్షణం కూడా బాబు మంచం దగ్గర నుండి లేవడం లేదు. టైం ప్రకారం మందివ్వడం, గ్లూకోజ్ కలిపి తాగించడం మొదలైన సపర్యల్లో మునిగిపోయింది. ఇంట్లో అందరూ నిద్రపోయినా సవిత మెలకువగానే ఉంటోంది. మరీ నిద్ర ముంచుకొస్తే ఒక క్షణం కన్నుమూసి తెరిచేది. పగలు రాత్రి యాతనపడి సవిత 4-5 రోజుల్లోనే పిల్లవాని రోగం నయం చేసింది. ఇంట్లో వాళ్లందరి ముఖాలు వికసించాయి. సేవ త్యాగం ఉన్నచోట ఈర్ష ద్వేషాలు ఎక్కువసేపు నిలవలేవు. సవిత చందా తరపు వాళ్లందర్నీ తనకి అనుకూలంగా మార్చుకుంది. ఇప్పుడు చందా సవితను ఎంతో ప్రేమిస్తోంది. పిల్లవాడు 20 రోజుల్లో పూర్తిగా ఆరోగ్యవంతుడయ్యాడు. ఇంటిలో అందరూ చాలా సంతోషించారు. ఇప్పుడు ఆ ఇంట్లో సంతోషంటే ఎవరికీ కోపం లేదు. చిన్నా పెద్ద అందరూ సవితను ప్రేమిస్తున్నారు. 3 వారాలు గడిచాయి. సంతోష్ కాన్పూర్ వెళ్లాలని సిద్ధమవుతున్నాడు. ఒంటరిగా చూసి సవిత అతంతో, మనం కాన్పూరు ఒంటరిగా వెళ్లాం అంది. ఎందుకని? సంతోష్ కనుబొమ్మలు ముడిచి అడిగాడు. అక్క, పిల్లలిద్దరూ వస్తారు అంది దృఢంగా. ఏమాత్రం వీల్లేదు,
ఆవేశంగా అన్నాడు సంతోష్. అయితే అందరితో పాటు నేను ఇక్కడే ఉంటాను, మరింత దృఢంగా అంది సవిత. సవిత ఇలా అంటుందని అతను కలలో కూడా అనుకోలేదు. అతను ఆలోచిస్తున్నాడు, పొట్టుదల మంచిది కాదు. సవితను తను మాట విడిచిపెట్టకపోతే నేను ఒంటరిగానే కాన్పూరు వెళ్లాలేమో. సవిత గౌరవ మర్యాదల విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటుంది. అతను తన ఆలోచనలను కాస్త మార్చుకుని ఒక పని చెయ్యొచ్చు అన్నాడు. ఏంటి? అడిగింది సవిత. నువ్వు పిల్లలిద్దరినీ నీతో పాటు తీసుకురా అన్నాడు. అట్లా అన్నాడే కాని సవిత ఎంతమాత్రం అందుకు అంగీకరించదని అతనికి తెలుసు. పైగా కఠినమైన జవాబేదో వినవలసి వస్తుందని కూడా అనుకున్నాడు. సరిగ్గా అంతే జరిగింది కూడా. ఆవు లేకుండా దూడలెక్కడైనా ఉండగలవా? నువ్వు మర్చిపోయావా? నువ్వామెకు ఎంతో అన్యాయం చేశావు, అందుకు నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే. సంతోష్ విచారంగా, సవిత ఏంటిదంతా అన్నాడు. అదే దేన్నైతే ప్రపంచం దోషం అంటుందో అదే ఇది. నేను నీ ఎదుట నా పైట చెంగు చాపి అధికారం అనేది నాకివ్వమని వేడుకుంటున్నాను, నీవు నాకు ఆ భిక్షివ్వు అంటూ సవిత అతని ఎదుట పైట చెంగు చాపింది. సంతోష్కు ఆ ధోరణి వింతగా ఉంది. అతనికిదేమీ అర్థం కాలేదు. నేను నిన్నడిగేది ఇదొక్కటే, నువ్వు నా కోరిక పూర్తి చేయి. నా మీద ఒట్టుపెట్టి చెప్తున్నాను, నువ్వు కాదనుకు. సవితలోని స్త్రీమూర్తి పూర్తిగా బయటకొచ్చింది. ఆమె కళ్ల నుండి నీళ్లు కారుతున్నాయి. సంతోష్ అనుకున్నాడు, తెలివిగలవాళ్లని మోసగించడం కష్టం, కాని పొట్టుదలలు ఇంతవరకు ఎప్పుడూ మంగళప్రదం కాలేదు. త్వరలోనే నా జీవితంలో ఏదో పెద్ద మార్పు రానుంది. సవిత ఈ పట్టుదల నా సుఖ సంతోషాలను నా నుండి తప్పకుండా దూరం చేస్తుంది. ఇలా ఆలోచించి ధైర్యం తెచ్చుకుని సంతోష్, నీష్టమే కానివ్వు, నేనేమీ అడ్డు చెప్పను అన్నాడు. సవిత ఆనందానికి హద్దులేకుండా పోయింది. ఆమె ఈ సంగతి చందాకి చెప్పడానికి అక్కడ్నుండి వేగంగా వెళ్ళిపోయింది. మూడేళ్ల తర్వాత చందా మళ్లీ అత్తవారింటికి వెళుతోంది. తన భర్తతో పాటు తల్లిగారిలు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నానని మహా గర్విస్తోంది. ఆమెలోని అహంకారం ఎప్పట్లానే ఉంది. సంతోష్ మనసులో భావి కల్పనలతో అడలిపోతున్నాడు. మనుషులు స్వభావాలు మారడమంటే సామాన్యమైన పని కాదని అతనికి తెలుసు. అతను తన ఈ ఉద్దేశాన్ని మార్చుకోలేకపోతున్నాడు. చందా తన స్వభావం మార్చుకోదు. నా గృహస్థ జీవితం మళ్లీ నరకమే. భగవంతుడా, ఏమిటి ఈ నీ విచిత్ర లీలలు? సవిత మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడింకా ఇల్లు స్వర్గమవుతుందని భ్రమిస్తున్నదామె. రైలు పరిగెత్తుతోంది. వెనక్కి వెళ్లిపోయే చెట్లని చూస్తుంటే సంతోష్కి తన జీవితంలోని సుఖదినాలు కూడా అలాగే మాయమైపోతాయేమోనని భయంగా ఉంది. సవిత మాత్రం ఇంటికి వెళ్లడానికి క్షణాలు లెక్కిస్తోంది. మనిషి మనసు ఏ సమయానికి ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేరు. అనుకోకుండా మార్పులు వస్తూ ఉంటాయి. కారణం లేకుండా సంఘర్షణ ఎప్పుడూ రాదు. ప్రేమించడమనేది స్వతహాగా దానంతటా అది కలగాల్సిందే కాని కావాలంటే కావలించుకునేది కాదు. ప్రేమను పట్టిపీడించే పురుగు సందేహం. ప్రేమను ఈనాడు ప్రపంచం ఎప్పుడూ మోసగిస్తూనే ఉంటుంది. సుఖంగా సంతోషంగా ఎప్పుడూ ఉండనివ్వదు. సవిత నిర్మల ప్రేమకు ఇలాంటి దెబ్బే తగిలింది. సంతోష్ అనుకున్నాడు, పెళ్లి కాకముందు సవిత ఈ ఇప్పటి సవిత ఒకటి కాదు. ఇది వరకు ఎప్పుడూ నాతోనే గడుపుతూ ఉండేది, ఇప్పుడు అలా కాదు. ఎప్పుడూ ఏదో పనిలోనే మునిగిపోయి ఉంటోంది. నన్ను పూర్తిగా మరిచిపోయింది. ప్రేమ ఎడబాటును ఏమాత్రం సహించలేదు. క్షణమాత్రపు ఎడబాటు కూడా ఎంతో బాధగా ఉంటుంది. మానసిక తృప్తి ఎప్పుడూ స్థాయత్వ సంరక్షణలోనే నడుస్తుంది. దైహిక తృప్తి తన అస్తిత్వం కొంచెం కూడా గుర్తించదు. అది క్షణభంగురమైన ప్రపంచాన్ని సంకేత మాత్రంగా తొలగించివేస్తుంది. సవిత స్థితి ఇప్పుడు అలాగే ఉంది. ఆమె అనేక ప్రయత్నాలు చేసి కూడా సంతోష్ని సుఖపెట్టలేకపోతోంది. ప్రేమ, సేవ, త్యాగం ఇవి సంతోష్ని ఏమాత్రం ప్రలోభపెట్టలేకపోతున్నాయి. ఆమె అతన్ని సంతోషపెట్టడానికి ఎంత ప్రయత్నిస్తోందో అతడామెకు అంత దూరమైపోతున్నాడు. చందా అవకాశం చేజిక్కించుకుంది. అనుకోకుండా అతి సరళంగా మారిపోయిన ఆమె స్వభావం సవిత పట్ల భర్త చూపే ఉపేక్ష చూసి తిరిగి కర్కశంగా మారిపోయింది. ఆమె మళ్లీ తన పాతపాట మొదలుపెట్టింది. సంతోష్ ఆలోచనలన్నీ ఒక్కొక్కటిగా చరితార్థం అవుతున్నాయి. ఇల్లు మళ్లీ మొదట్లా కలహ సామ్రాజ్యంగా మారుతోంది. సవిత పరిస్థితి మెరుగుపరచడానికి శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తోంది. సంతోష్ ఆమె మాట అసలు వినడమే లేదు. ప్రతి చిన్న విషయానికి సవితనే దోషిగా చూస్తున్నాడు.
ఇటు చందా కూడా సవితను అడ్డం పెట్టుకుని సంతోషంతో రోజుకొక పోరు సాగిస్తోంది. ఆషాఢ మాసపు చిటపట చినుకులు పడుతున్నాయి. పక్కింటి వాళ్ల నెమలి పురివిప్పి నృత్యం చేస్తోంది. సవిత డాబాపైకి వెళ్లి సరదాగా తడుస్తూ చూస్తూ నిలుచుంది. చందా ముఖం ముడుచుకుని కింది గదిలో కూర్చునింది. పిల్లలిద్దరూ గుడ్డలు విప్పేసి వర్షంలో తడుస్తూ ఆడుకుంటున్నారు. చందా సవితపైన కోపం తెచ్చుకుని కూర్చునుంది. సవిత మాత్రం ప్రపంచంలోని రాగద్వేషాలన్నింటికీ అతీతంగా తన ప్రాణప్రియుని కొరకు నిరీక్షిస్తోంది. సంతోష్ ఓవర్ కోటు వేసుకునొచ్చి గబగబా గదిలోకి వెళ్లి బట్టలు మార్చుకుంటున్నాడు. మేఘాలు చాలా దట్టంగా ఉన్నాయి. అది మూడో జాము మాత్రమేననే సంగతి ఎవరికీ గుర్తులేదు. సవిత గబగబా కిందకు దిగొచ్చి భర్త దగ్గరకు వెళ్లి ఆహ్లాదంగా, ఓవర్ కోటు వేసుకుని కూడా ఎంత తడిసిపోయావు, నువ్వు బట్టలు మార్చుకో, నేనిప్పుడే టీ తీసుకొస్తాను అంటూ ఉత్సాహంగా స్టవ్ వెలిగించడానికి బయలుదేరింది. ఇంతలో సంతోష్ కోపంగా, నువ్వుప్పుడంత కష్టపడాల్సిన పనేమి లేదు, నేను టీ తాగే వచ్చాను అన్నాడు. సవిత పాదాలు భూమికి పాతుకుపోయినట్లు అక్కడే నిలబడిపోయింది. ఆమె నోటి నుండి ఒక్క మాట కూడా రాలేదు. ఆమె కళ్ల ముందు చీకట్లు వ్యాపించినట్లు అనిపించింది. తనపైన సంతోష్కి ఏమీ శ్రద్ధలేనట్టు అనిపించింది. ప్రేమ తిరస్కారం పొంది కూడా బాధపడదు సరికదా, మరింత వ్యాకులమవుతుంది. మరు నిమిషంలో సవిత భర్త దగ్గరకొచ్చి అతని ముఖంలో ముఖం పెట్టి, అయితే పోని కాసిని పాలైనా తాగు అంటూ జవాబుకి ప్రతీక్షించకుండానే గబగబా వెళ్లి ఫ్లాస్క్లోని పాలు కప్పులో కొంచి తీసుకొచ్చిచ్చింది. పాలు తాగలం లేదు. సంతోష్ ముఖం తిప్పుకున్నాడు. సవిత ముఖం వంచుకుని నిలబడిపోయింది. చందాకి సమయం చిక్కింది. ఆమె మధ్యలో అందుకొని నవ్వుతూ, ఇప్పుడే పొయ్యంటిస్తాను, ముందు కాస్త చలి కాచుకో, తర్వాత భోజనం చేద్దుగాని, పూరి తయారు చేయినా రొట్లా అంది. రొట్టొద్దు, పూరి చేయి. సంతోష్ ఒక చిరునవ్వు విసురుతూ అన్నాడు. ఇప్పుడే 2 నిమిషాల్లో తయారు చేస్తాను అంటూ గర్వంగా చందా బొగ్గులు తేవడానికి లేచింది. సవిత పరిస్థితికి అనుగుణంగా మారుతూ రొట్టెల కర్ర తీసుకొచ్చి కూర్చుంది. చందా పళ్లెల్లో పిండిపోసి తీసుకొచ్చింది. సవిత దాన్ని తన ముందుకు తీసుకుని కలపడం మొదలుపెట్టింది. చందాకి ఈ వ్యవహారం ఏమాత్రం నచ్చలేదు. ఆమె చేతులు ముడుచుకుని ఒకవైపుకు వెళ్లి కూర్చుంది. సవిత తన పనిలో నిమగ్నమైంది. సంతోష్ ఇప్పుడు సవితకు దూరమవడానికి ప్రయత్నిస్తున్నాడు. అతడు చందావైపు తిరిగి, చాలా ఆలస్యమవుతుందేమో, ఈలోగా నేనలా లైబ్రరీకి వెళ్ళిరానా అన్నాడు. సంతోష్ వెళ్లడానికి లేవడం చూసి చందా అతనికి ఎదురుగా వచ్చి సౌమ్యంగా అంది, ఇంత వర్షంలో ఎక్కడికి వెళతావు, నేను త్వరగానే చేస్తాను. కానీ చందా ఇంకేమీ మాట్లాడలేకపోయింది. సంతోష్ చందా ఉద్దేశాన్ని గ్రహించి త్వరత్వరగా బయటకు నడిచాడు. ఇంతలో సవిత వెళ్లి అతని చొక్కా పట్టుకుని నమ్రతగా, ఎందుకంత కోపం, పూరీలు ఇప్పుడే అయిపోతాయి అంది. నేను తిన్ను అంటూ సంతోష్ ఒక్క ఊపులో విడిపించుకుని ముందుకు వెళ్లబోయాడు. నేను నీ కాళ్ళు పట్టుకుంటాను, ఉండు, భోజనం తయారైపోతుంది, వెళ్ళొద్దు వెళ్ళొద్దు అంటూ సవిత కన్నీళ్లు కార్చసాగింది. చందా ఈమెకు నచ్చజెప్పు, లేకపోతేహా అంటూ సంతోష్ చందావైపు చూశాడు. చందా గబగబా సంతోష్ దగ్గరకొచ్చి సవితను మందలిస్తూ, పురుషుల్ని అడ్డగించకూడదు, పద, నువ్వు నీ పని చూసుకో అంటూ సవితను అవతలకు నెట్టి సంతోష్తో రాపోదాం అంది. సంతోష్ చందా వెనకే వెళ్ళిపోయాడు. సవిత చూస్తూ ఏడుస్తూ నిలబడిపోయింది. ప్రపంచంలో చాలామంది ఇతరులు తమకి ఎంత అన్యాయం చేసినా పన్నెత్తి ఒక్క మాట కూడా అనరు, మెదలకుండా సర్వం సహించి ఊరుకుంటారు. సవిత పని కూడా ఇలాగే ఉంది. సంతోష్ ఆమెను చీటికీ మాటికి విసుక్కోవడం కోపడ్డం మొదలుపెట్టాడు. చందా సవితపైకి ఆమె హృదయమే చీల్చివేసేటంత తీవ్రమైన వ్యంగ్యబాణాలు విసురుతోంది. కానీ భగవంతుని దర్బారులో ఇలాంటి ఫిర్యాదులు చాలా ఉన్నాయి. అలాంటప్పుడు ఆమె మొర అక్కడికి త్వరగా ఎక్కడ వినబడుతుంది? ఆమెకి జీవితమంటే నిరాశ, విరక్తి ఎక్కువైపోయాయి. సవిత ఆలోచిస్తోంది, నా వల్ల పొరపాటు ఏం జరిగింది? సంతోష్ నాకెందుకిలా దూరమైపోతున్నాడు? దీనికి కారణమేమిటి? ఆమెకేమీ తెలియడం లేదు. ప్రపంచంలో సత్యాన్ని లెక్కచేసేవారు ఎవరూ లేరు. ప్రేమకి విలువ ఎంతమాత్రం లేదు. తనవాడైన వ్యక్తిలో క్షమత లేనప్పుడు అతనికి సంబంధించిన వస్తువుల్లో ఏకత్వం ఎన్నాళ్ళుంటుంది? అవి తమ తమ రంగులు తప్పక మార్చుకుంటాయి. ఆలోచిస్తూ సవిత అంతులేని విచారంలో మునిగిపోయింది. ఆమె కళ్ళు మూసుకుని వర్తమానంలో జరిగిపోయిన రోజులను పోల్చుకోసాగింది.
పర్యవసానం ఏమి జరుగును మరి? సమస్య తీరలేదు సరికదా? మరింత జటిలమైపోయింది. ప్రేమ ద్వేషం ఉపేక్షగా మారిపోయినప్పుడు తన అస్తిత్వాన్ని ఒక్కసారిగా మర్చిపోతుంది. మనసులో అనుకోకుండా అంతులేనన్ని సందేహాలు బయలుదేరాయి. వ్యక్తి ఇలాంటి స్థితిలో భ్రమలో పడుతూ ఉంటాడు. అతడు తనని పరాయి వ్యక్తిగా భావిస్తాడు. మనసు 24 గంటలు తనలో తాను అంతూ దరిలేని ఆలోచనల్లో మునిగి తేలుతూ ఉంటాడు. సంతోష్ ఇలాంటి స్థితిలోనే ఉన్నాడు. అతను ఎప్పుడూ సవితపైన కోపంగానే ఉంటున్నాడు. ఆమెతో ఒక్క క్షణం కూడా సరిగ్గా మాట్లాడడం లేదు. ఎప్పుడూ విసుక్కోవడంతోనే కాలం గడిచిపోతోంది. సవిత కళ్ల వెంట కారడానికి కన్నీళ్లు లేవు. ఇప్పుడామె కళ్ల నుండి రక్తబిందువులు కారుతున్నాయి. ఆ ఇంటిలో ఆమెను ఓదార్చేవారు గాని అర్థం చేసుకునేవారు కాని ఇప్పుడెవరూ లేరు. సంతోష్ ఆమె వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. చందాతోనూ పిల్లలతోనూ గడపడానికే అతనికి ఎక్కడ సమయమూ చాలడం లేదు. సవిత ధైర్యం మెల్లమెల్లగా క్షీణించిపోతోంది. ఆమె జబ్బున పడిందల్లా మారిపోయింది. ఇలాంటి స్థితిలోనే సవిత ఒక బిడ్డను ప్రసవించింది. భారతదేశంలో మధ్యతరగతి వారైనా ఇలాంటి విషయాలకి ఎంతో ఆనందిస్తారు. కానీ సవిత విషయంలో చాలా అన్యాయం జరిగింది. ఆమె ఒక చీకటి గదిలో పడుంది. సంతోష్ అటు వెళ్లి ఒక్కసారి చూడలేదు. చందా కూడా ఏదోలే అన్నట్టు మామూలు చందాను వెళుతోంది. పరిణామం ఎదురుగా వచ్చి నిలిచింది. సరైన పోషణ లేని పసిబిడ్డ పురిట్లోనే తన లీలను సమాప్తం చేసుకుని పోయింది. సవిత చాలా ఏడ్చింది. ఏడ్చేడ్చి ఆమె ఎంతగానో అలసిపోయింది. సానుభూతిగా రెండు మాటలు అన్నవారు కూడా లేరు. ఈ కబురు తెలియగానే దేవి ఏడ్చుకుంటూ మొత్తుకుంటూ కూతురు దగ్గరకొచ్చింది. కూతురుకు ఎన్నెన్నో చెప్పి ఓరడించింది. సవిత లోలోపల కుళ్ళిపోతోంది. సవితకి బాలింత జబ్బు చేసింది. ఆమె సాహసించి ఒకరోజున సంతోష్కి కబురు పంపింది. అతను వచ్చి నిలిచాడు. సవిత ప్రాధేయపడుతూ, నువ్వు నన్ను క్షమించవా? నువ్వు చాలా కఠినుడు. నా తప్పు ఏమిటో కూడా నువ్వు చెప్పలేదు అంది. సంతోష్ ఈ మాటలు విన్నట్టుగానే నిల్చుని, ఏమన్నా పనుంటే చెప్పు, ఊరికే ఇలా మాట్లాడుతూ ఉండడమైతే మాట్లాడుకుంటూ ఉండు అంటూ అతను వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. సవిత గబుక్కున లేచి కూర్చుని వ్యధిత స్వరంతో, నా మాట కాస్త విను, ఎక్కడికి వెళుతున్నావు అంది. సంతోష్ వెనక్కి తిరగలేదు. అక్కడే నిలబడి కోపంగా, చెప్పేంటో అన్నాడు. ఇక్కడికి రా. సవిత కంఠం బొంగురుపోయింది. అక్కడి నుంచి చెప్పరాదు, దగ్గరకొస్తే ఇంకేమన్నా విశేషం ఉందా? సంతోష్ కోపంగానూ నిర్లక్ష్యంగానూ అన్నాడు. సవిత తన్ను తాను సంభాళించుకోలేక, నా మీద ఇంత ద్వేషమా అంది. అవును, ఇంతకంటే ఎక్కువ. సంతోష్ ఆమె వైపు తిరిగి నిలబడి కోపంగా అన్నాడు. అయితే నువ్వు నా ప్రాణాలను ఒక్కసారిగా ఎందుకు తీసుకోవు? ఈ కథంతా ఒక్కసారిగా సమాప్తమైపోతుందిగా. ఆమె కన్నీళ్లు ఆగిపోయాయి. హృదయం దడదళ్లాడుతోంది. చచ్చేవాళ్ళని ఎవరడిగిస్తారు? ఎవరన్నా చచ్చిపోయి చూపిస్తే చూద్దును, ఊరికే చస్తాను చస్తానంటే ఏం లాభం? సంతోష్ తీవ్రమైన వ్యంగ్య ధోరణిలో అన్నాడు. సవిత ఈ వ్యంగ్యాన్ని సహించలేకపోయింది. ఆమె తలగళ్ళలో తలదూర్చుకుని వెక్కివెక్కి ఏడవసాగింది. సంతోష్ విసురుగా బయటకు వెళ్ళిపోయాడు. సవితకి జీవితం అత్యంత భారమైపోయింది. ఆమెకు జీవితంలో ఇంకేమీ మిగిలినట్టు అనిపించలేదు. ఆమె విచారమంతా తను సంతోష్ని సుఖపెట్టలేకపోయాననే. ఆమె చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంది. కాని తను చచ్చిపోవడానికి ముందు ఒక్కసారి సంతోష్ చిరునవ్వు నవ్వుతుండగా చూడాలి. ఇదొక్కటే తన కోరిక. కాని జీవితంలో మనుషుల కోరికలన్నీ తీరవు. ఏదో ఒక విధమైన లోపం అందరి జీవితాల్లో ఉంటుంది. రాత్రింబగళ్ళు ఎప్పుడొచ్చి ఎప్పుడు వెళుతున్నాయో కూడా సవితకు తెలియడం లేదు. ఆమె తన కళ్లను విప్పడం లేదు. చీకటి మాత్రమే ఆమె ఏకైక సహచరి. ఆమె తన దోషమేమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఎంత ప్రయత్నించినా ఆమెకు తన తప్పేమిటో తెలియడం లేదు. అలాంటప్పుడు ఏం తప్పుందని దాన్ని తలచుకుని తన దేవతను క్షమించమని అడుగుతుంది. అతని కాళ్ళు పట్టుకుని, ఇంకెప్పుడూ ఇలా చేయను, నన్ను క్షమించండి అని అడగడానికి అసలు తప్పేమిటి? ఇప్పుడు ఆమెకు అంతా శూన్యంగా ఉంది. ఆమెలోని విశ్వాసాన్ని సర్వాన్ని సంతోష్ తన నిష్ఠూర పాదాలతో అణగదొక్కేశాడు. ప్రేమకే అవమానకరమైన పనిచేశాడతను. సవిత తన మనసులోని భావాలను పైకి రానివ్వకుండా ఉండడానికి ప్రయత్నించసాగింది. ఆమె హృదయంలోని భారం, అస్తవ్యస్తంగా ఉన్న మనసు ధైర్యం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. 10 గంటలు ఇప్పుడే కొట్టింది. నేను ఆఫీస్కి ఇంకెప్పుడు వెళ్ళను? సంతోష్ విసుకుని బట్టలు వేసుకుంటూ చందాతో అన్నాడు.
నన్ను కోపడుతున్నావా? రాణిగారిని ఏమి అనవు. రోగమని పడుకుంది, నాలుగు పనులు ఒకసారిగా నేనెక్కడ చేయగలను? పిల్లలున్నారు కూడా, ఎంత పనిని ఒక్కదాన్ని చేయను. చందా భర్త దగ్గరగా వెళ్ళి అంది. సంతోష్ చాలా కోపంగా ఉన్నాడు. చందాకు జవాబేమీ ఇవ్వకుండా లేచి సవిత దగ్గరకు వెళ్ళి, నీమోలానే నేను రోజు ఆఫీస్కి ఆలస్యంగా వెళుతున్నాను, భోజనం తయారు కావడం లేదు, నువ్వు చదువుకో, ఊరికే పడుకో, ఏమైనా చేసుకో, కానీ ముందు వంట మాత్రం చేసి పెట్టు. భర్త అన్న కటువైన ఈ మాటలు విని సవిత ఏడుస్తూ, నువ్వు ఏమైనా చెప్పగలవు, నీ నోటికి ఏమాటైనా అందాన్నిస్తుంది అంది. ఎక్కువ మాట్లాడుకు, నేను చెప్పేది శ్రద్ధగా విను. సంతోష్ ఈ రెండవ బాణాన్ని బలంగా విసిరి ఆమె వేదనను మరింత అధికం చేశాడు. నువ్వు మీ అమ్మ దగ్గరకు వెళ్ళిపో, ఇక్కడ నీకు చేయడానికి నౌకర్లెవరూ లేరు. సవిత వింటూ ఏడుస్తూ కూర్చుంది. ఆమె నోటి నుండి ఒక్క మాటైనా రాలేదు. సంతోష్కి మరింత కోపం వచ్చింది. అతడు మండిపడుతూ, నీ పరకీయ నీతి ఇక్కడ ఎంతమాత్రం పనిచేయదు, నీ అంతటి నువ్వు వెళ్ళకపోతే నేనే బయటకు ఈడ్చి వస్తాను, ఇదేమైనా తమాషా అనుకున్నావా అన్నాడు. సవిత ఇప్పుడు కూడా ఏమీ మాట్లాడలేదు. సంతోష్ కోపంగా వెళ్ళిపోయాడు. సవిత ఆలోచిస్తోంది, నేనిప్పుడు ఇక్కడ ఎంత హీనమైపోయాను, ఇక్కడ నాకు ఏమీ లేదు, నేనతనికి దూరంగా వెళితేగాని అతను శాంతించలేనంత వరకు వచ్చింది పరిస్థితి, అదృశ్యమైపోనా, భగవంతుడా చావైనా త్వరగా రాదు కదా, బ్రతకాలని నాకిప్పుడు ఎంతమాత్రం లేదు, నా దేవతే నాపైన కోపించినప్పుడు నేనెవరిని చూసి జీవించాలి, నన్ను రక్షించగలిగేది ఒక్క మృత్యువే, అంతకుమించి నేను చేయగలిగిందేమీ లేదు. సవిత ఇలా బాధపడుతోంది. ఆమె గాయాలపైన మందు వేసేవారు విముఖులైపోయారు. అతనికిప్పుడు తన ప్రేయసి అంటే ద్వేషమైపోయింది. పరిపక్వమైన అనుభవం ఎప్పుడూ మోసపోదు, కృత్రిమత దాన్ని తన పాశంతో బంధిస్తుంది. సవిత లక్ష ప్రయత్నాలు చేసి తల్లికంతా అబద్ధం చెప్పింది. భర్త ఇంటిలో చాలా సుఖంగా ఉంటున్నాను అని, కానీ దేవి ఆ మాట నమ్మలేదు. నిజానికి దగ్గరగా వచ్చింది. పరిస్థితిని అవగాహన చేసుకుంది. సవితను బలవంతంగా వెంటబెట్టుకుని తీసుకెళ్లిపోయింది. ఇంటి దగ్గర కూతురికి శ్రద్ధగా వైద్యం చేయించసాగింది. దేవి సవితకు ఎన్నో విధాల ఉపచారాలు చేస్తోంది, కానీ ఏమీ తగ్గుముఖం పట్టలేదు. ఆమె స్థితి రోజురోజుకు విషమిస్తోంది. రోగం తగ్గడానికి బదులు పెరుగుతోంది. సత్యానికి విశ్వాసానికి పూజారిణి అయిన సవితను ఆడంబరపు బొమ్మగా భావించి సంతోష్ తిరస్కరించాడు. అలాంటి ఆమెకు ఔషధాలు ఇంజెక్షన్లు ఏం పనిచేస్తాయి? ఆమె వియోగాన్ని తట్టుకోలేకపోయింది. సుఖప్రదమైన కలయిక మాత్రమే ఆమెకి జీవం పొయ్యగలదు. ఈ విశ్వం తన ఆచారానికి విరుద్ధంగా ఎప్పటికీ నడవదు. ప్రేమ బలిని కోరుతుంది. అప్పుడే వారు అమరత్వపు పదవిని అధిష్ఠించగలరు. త్యాగమే జీవిత సారం. సవిత ఈ మార్గం గుండానే పయనించింది. అయినప్పటికీ ఆమెకు నిరాశే ఎదురైంది. ఆమె అనుకుంటోంది, ప్రపంచంలో ప్రేమకు స్థానం లేదు, ప్రేమ హత్య చేయబడుతోంది. కామం, క్రోధం, తృష్ణ, సందేహం ప్రేమకి ప్రబల విరోధులు. నిర్బలులపైన ఈ నాలుగు ఒక్కసారిగా దండెత్తితే వారు తమను ఎలా రక్షించుకోండో, అసాధ్యం. దేవి డబ్బు నీళ్లలాగా ఖర్చు పెడుతోంది. సవిత రోగం మాత్రం తగ్గడానికి బదులు పెరుగుతూనే ఉంది. ఆమె ప్రపంచ మాయా బంధాలన్నింటినీ తెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. సృష్టి తన నియమానికి భంగం వాటిల్నివ్వదు. దానికి కీడు చేయడం, మళ్లీ దాన్ని బాగు చేయడంలోనే ఆనందం ఉంది. నిర్మాణం పూర్ణత్వమే నిర్యాణం. మొదట సవితకు కాస్త ఆశంటూ ఉండేది. ఇప్పుడు ఆశ క్రమంగా కోల్పోయింది. అలాంటప్పుడు ఆమె ఏ ఆశతో జీవించగలదు? సవితపై జబ్బు జయం పొంది చిరునవ్వు నవ్వుతోంది. దేవి కాలేజీకి సెలవు పెట్టి ప్రాణం మనసు లగ్నం చేసి ఉపచారాలు చేస్తోంది. డబ్బు ప్రవాహంగా ఖర్చు పెడుతోంది. సవిత కళ్ళు ఎక్కడో అగాధంలో ఉన్నట్లున్నాయి. ఎక్స్రే తీస్తే రెండు ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నట్లు తెలిసింది. ఇదే కాకుండా ఆమెకు మనోవ్యాధి కూడా పట్టుకుంది. ముందు ఊరికే పొడిదగ్గు వస్తూ ఉండేది. ఇప్పుడు ఆ దగ్గుతో పాటు రక్తం కూడా పడుతోంది. దేవి గుండెలు పగిలిపోతున్నాయి. ఆమె పగలు రాత్రి ఏడుస్తోంది. తన ప్రియబిడ్డను బ్రతికించమని మొక్కని మొక్కులేదు. సవితకు స్వయంగా తన జీవితంపై విరక్తి పుట్టింది. అలాంటప్పుడు తల్లి తనను కొరడం కూడా పొరపాటేనేమో. ఆమె రోజూ అనుకునేది, సంతోష్ ఈవాళ రాకపోయినా రేపైనా వస్తాడు అని. సవిత అతని కొరకు ఎదురు చూసి చూసి అలసిపోయింది. సంతోష్ గాని చందా గాని ఆమెను చూడ్డానికి ఒక్కసారైనా రాలేదు.
విచారం బాధ పట్టుకుని సవితను కృశింపజేశాయి. ఆమె బ్రతికుండే మృతప్రాయురాలైపోయింది. సంతోష్ కోసం ఒకే ఆశతో ఎదురుతెన్నులు చూస్తూ ఉంది. ఈ శ్రమ ఆమెకు శత్రువైపోయింది. సంతోష్ని ఒక్క క్షణం కూడా తన స్మృతి పదం నుండి తప్పించలేకపోతోంది. మనిషికి ఆశలు కూలిపోయినప్పుడు ఒక్క క్షణం కూడా జీవించి ఉండాలని అనిపించదు. సవిత సంతోష్ ఇంకా రాడని నిరాశ చేసుకుంది. తన మృత్యువే సంతోష్కి శాంతి కలగజేస్తుందని భావిస్తోంది. అందుకు ఇప్పుడామె అన్నీ మరిచిపోయి త్వరగా మృత్యువును ప్రసాదించమని భగవంతుణ్ణి ప్రార్థిస్తోంది. అడిగినంతనే మృత్యువు ఎవరికైనా లభిస్తుందా? అట్లా గనక లభిస్తే ప్రకృతి ఆదిశక్తి బ్రహ్మపైన మనిషి ఏనాడో తన అధికారం చలాయించేవాడు. సవిత ప్రేమించింది. ప్రేమ వ్యవహారాన్ని ఈనాడు ప్రపంచం ఎప్పుడూ సరిగ్గా అర్థం చేసుకోలేదు సరికదా. అందుకు ప్రయత్నించినైనా ప్రయత్నించలేదు. ప్రేమకు సరైన అర్థం బలిదానం. ప్రేమైక జీవితం క్షణికం మాత్రమే. సృష్టి తన విధి ప్రకారం తను నడుస్తూనే ఉంది. పగలు తర్వాత రాత్రి, రాత్రి తర్వాత పగలు వస్తూనే ఉన్నాయి. సవిత కళ్ళు ఎప్పటికీ దారివైపే ఉన్నాయి. ఆమెకి ఎప్పటికైనా సరే తన పతి, తన దేవత ఒక్కసారి తన దగ్గరకు వస్తాడనే ఆశుంది. సంతోష్ ఎప్పుడన్నా కాస్త ఆలస్యంగా వస్తే చందాకి అనుమానంగా ఉండేది. ఒకవేళ అతనుగాని సవితను చూడ్డానికి వెళ్లాడేమోనని ఆమె బాధ. సంతోష్ పైకి ఎలా ప్రవర్తిస్తున్నా ఇప్పటికీ అతడు సవిత పేరునే జపిస్తూ ఉండి ఉండొచ్చునని ఆమెకు పెద్ద అనుమానం. ఆగస్టు, దట్టమైన మేఘాలు, చిన్న చిన్న చినుకులు, గాలి చల్లగా వీస్తోంది. చలిగాలికి ఒళ్లంతా ఉణికిపోతోంది. చంద బంగాళదుంప, క్యాబేజీ కలిపి వండి సంతోష్ కొరకు ఎదురుచూస్తోంది. కాని అతను రాత్రి 8 గంటల వేళకొచ్చాడు. ఇవాళ నువ్వు మళ్లీ ఆలస్యంగా వచ్చావు, కోపంగా అంది చంద. ఏం చేయను, ఇష్టం లేకపోయినప్పటికీ కొన్ని కొన్ని పనులు చేయక తప్పదు వెంటనే అన్నాడు సంతోష్. చందాలో క్షమోగుణం అనేది అసలు లేనేలేదు. ఆమె కోపంగా, ఇలాంటి మోసపు మాటలు నా దగ్గర కాదు, ఇంకెక్కడన్నా చెప్పు, నమ్ముతాను. సవిత దగ్గరకు వెళ్లానని నిజమెందుకు చెప్పావు అంది కోపంగా. చందా, ఏంటా మాటలు కోపంగా అన్నాడు సంతోష్. నిన్ను నువ్వు ఒకసారి చూసుకో, నన్ను తర్వాత అందువుగాని. నేను పాలు తాగే పసిపిల్లనేమీ కాదు, నన్ను మోసగించడానికి నాకంతా తెలుసు అతనికంటే గట్టిగా అంది చంద. నీకేం తెలుసు, కాస్త చెప్పు. సంతోష్ వింతగా అడిగాడు. నువ్వు నన్ను దాసీగా చేయడానికి సవితను ఇక్కడి నుండి పంపించివేశావు. ఆమె జబ్బుగా ఉందని ఎవరంటారు? మీరిద్దరూ కలిసి ఈ నాటకం ఆడుతున్నారు, నాకు తెలియదనుకున్నావా అని బయట సర్దుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఎక్కడికి పెడుతున్నావే, ఎదురుగా ఇట్రా, నీ కోపాన్ని చూస్తాను అంటూ ఆమె చెయ్యి పట్టుకుని తన వైపు తిప్పుకున్నాడు సంతోష్. నా కోపం నా సహనశక్తిని దాటిపోయింది, చెబుతున్నాను, నన్ను విడిచిపెట్టు అంటూ అతని చేతి నుండి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ అంది చంద. కాని పురుషుని బలం ముందు స్త్రీ ఎప్పుడైనా గెలవగలిగిందా? నీచురాల, సుఖమయమైన నా జీవితంతోనే నువ్వు చెలగాటమాడావు. చూడు, నిన్నివాళ ఏం చేస్తాను అంటూ ముందుకు బలంగా లాగి, చెప్పు నా గురించి నీ ఫిర్యాదేమిటో చెప్పు అన్నాడు. నీ చెప్పేది వినే ధైర్యం కూడా నీకుందా? చంద కోపంతో వణికిపోతూ అంది. ముందా మాటేంటో చెప్పు, ఈ భూమికలన్నీ తర్వాత. సంతోష్ నిప్పులు చెరుగుతూ అన్నాడు. నువ్వు నా పట్ల విశ్వాసఘాతకం చేశావు, రెట్టింపు కోపంతో అంది. ఇంకా? సంతోష్ మళ్లీ ప్రశ్నించాడు. ఇంకా ఏంటి, అన్నీ చెప్తే కారం తిన్నట్టు అవుతుంది. ఒక భార్య ఉండగా నువ్వు మళ్లీ నీ ప్రేయసిని పెళ్లి చేసుకున్నావు. ఆమె నిన్ను మోసగించి వెళ్ళిపోతే ఆమె కాళ్లు నాకుతూ ఆమె చుట్టూ తిరుగుతున్నావు, కాని ఆమె నీ ముఖం మీద ఊయడానికి కూడా అసహించుకుంటోంది. చందా మాటలు పూర్తి కాకుండానే సంతోష్ గర్జిస్తూ, చందా నోరు మూసుకో, లేకపోతే నీ నాలుక పీకేస్తాను, మూర్ఖురాల, నోటికెంతొస్తే అంత వాగుతావా అన్నాడు. నన్ను ఏమనుకుంటున్నావో నాకు నీ విషయమంతా తెలుసు. చందా వాగుతూనే ఉంది. సంతోష సహనం సమాప్తమైపోయింది. అతను ఆవేశంగా చందా జుట్టు పట్టుకుని పళ్ళు నూరుతూ, నీకేం తెలుసో చెప్పు అన్నాడు. సవిత కొలట తిరుగుబోతూ, నువ్వు ఆమె కాళ్లు నాక్కుని. సంతోష్ కోపం పట్టలేక ఇష్టం వచ్చినట్లు కొట్టసాగాడు. అయినా చందా నాలుక మాట్లాడుతూనే ఉంది, అతని చెయ్యి కదులుతూనే ఉంది. సంతోష్ చందాను కొట్టి కొట్టి అలసిపోయాడు. ఆమెను ఇంటి బయటకు తోసేశాడు. ఆమె పుట్టింటికి బయలుదేరింది. కాని పిల్లలు, సంతోష్ ఆమె మాట ఒక్కటి కూడా వినలేదు. అతను ఆమెను బయటికి తోసేసి తలుపులు వేసేసుకున్నాడు. పొద్దున్నే సంతోష్ తలుపులు తెరిచాడు. చందా అప్పటికే వెళ్ళిపోయింది.
అతను కోపంతో వచ్చి పిల్లలిద్దరినీ గుండెలకు హత్తుకుని ఏడ్చాడు. తర్వాత ఆలోచించసాగాడు. నేను సవితకు చాలా అన్యాయం చేశాను, అందుకే నాకు ఈ శిక్ష. నేను నా ప్రాణాల మీదే గొడ్డలు పెట్టుకున్నాను. ఇంకా భగవంతుడు కూడా నన్ను క్షమించాడు. సంతోష్కి ఇప్పటికీ జ్ఞానోదయమైంది. గడిచిపోయిన స్మృతులు అతన్ని బాధపెడుతున్నాయి. అతను ధైర్యాన్ని పూర్తిగా కోల్పోయాడు. సవిత శోకాగ్నిలో అతను మాడిపోతున్నాడు. ప్రేమ ఏకమై అనంతమై ప్రవహిస్తోంది. అతనిలో మార్పు తేగలిగే సామర్థ్యమున్న స్త్రీ ఇంకా ఒక క్షణం కూడా జీవించదు. అలాంటప్పుడు సంతోష్ మెదలకుండా ఎలా ఉండగలడు? సవిత దగ్గరకు వెళ్లడానికి అతను ఆతృత పడసాగాడు. కానీ ఒంటరిగా కాదు, ఇద్దరు పిల్లలను వెంటబెట్టుకుని వెళ్లాలనుకున్నాడు. పిల్లలను ఆమెకు అప్పగించి నిశ్చింతుడు కావాలనుకున్నాడు. తను చేసిన పొరపాట్లకి పశ్చాత్తాప పడుతున్నాడు. సవితను అనవసరంగా ఉపేక్షించి బాధపెట్టాడు. పొద్దున్న చేసిన పొరపాటు సాయంత్రం దిద్దుకుంటే అది పొరపాటు ఎంతమాత్రం కాదు. కాని వరద కట్టలు తెంచుకుని ప్రవహించాక, ప్రళయం సాక్షాత్కరించాక ఏమవుతుంది? సందేహం వినాశనానికే మూలం. ఏమైనా దాని పరిణామాన్ని అనుభవించక తప్పదు. యథార్థాన్ని మిథ్యగా భావించి సంతోష్ తన మూర్ఖం నుండి విచలితుడయ్యాడు. ఇప్పుడతనికి సవిత లేకుండా అంతా శూన్యంగానే ఉన్నట్లుంది. పిల్లలిద్దరినీ తీసుకుని అతను వేగంగా సవిత ఇంటివైపు నడిచాడు. అతనికి తను పిచ్చివాడైపోయినట్లు, ఆ పిచ్చితనంలో తన సర్వస్వాన్ని పోగొట్టుకున్నట్టు అనిపించింది. చీకటి రాత్రి, ఆకాశమంతా నల్లని మేఘాలతో నిండిపోయింది. చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. చల్లని గాలి రివ్వురువ్వన కొడుతోంది. చలికి దంతాలు టకటకలాడుతున్నాయి. దేవి సవిత మంచం దగ్గరగా కుర్చీ వేసుకుని కూర్చునుంది. ఇంకా టీచర్లు విద్యార్థులు కూర్చునున్నారు. ఇరుగు పొరుగు వారందరూ అక్కడే ఉన్నారు. డాక్టర్లొచ్చారు. సవిత పరిస్థితి ఏమీ బాగుండలేదు. బయట కుక్కలు మురుగుతున్నాయి. మధ్య మధ్య అవి పరస్పరం దెబ్బలాడుకుని ఏడుస్తున్నాయి. వాటి ఏడుపు విని దేవి కంపించిపోతోంది. ఆమె మనసు ఏదో గుప్త భయ సందేహాలతో నిండిపోయింది. కొన్ని లక్షల ప్రయత్నాలు చేసి కూడా ఆమె ఆ సందేహాన్ని పారద్రోలేకపోయింది. సవిత కళ్ల నుండి నీళ్లు కారుతున్నాయి. ఆమె మాట్లాడడానికి ప్రయత్నిస్తోంది, కానీ మాట్లాడలేకపోతోంది. దగ్గుతో పాటు రక్తం కూడా పడుతోంది. సవిత చూపు గుమ్మం వైపుంది. బహుశా ఆమె తన దేవత కోసం నిరీక్షిస్తున్నదేమో. డాక్టర్ల ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి. రాత్రి 3 గంటల వేళ ప్రముఖ డాక్టర్ కౌశిక్కొచ్చి నిరాశ చెంది వెళ్లిపోయాడు. సవితకి మృత్యువు సమీపించిందని దేవికి తెలిసింది. ఆమె గుండెలు పగిలేలా ఏడుస్తోంది. స్త్రీలు ఆమెను ఊరడిస్తున్నారు. సవిత మెల్లగా మాట్లాడసాగింది. ఏడుస్తున్నావెందుకమ్మా? నేను చచ్చిపోను, నువ్వూరికే బాధపడుతున్నావు. ఆయన్ని చూసే వరకు నా ప్రాణాలు పోవమ్మా, నా దేవత. మాట పూర్తి కాకుండా దగ్గు తెరచి రక్తం పడింది. దేవి తన చీర చెంగుతో రక్తం తుడిచి మందు తాగించింది. సవిత మెల్లగా కళ్ళు తెరిచింది. మందరస్వరంతో, అమ్మా వారిప్పుడు రారా అంది. దేవి ఆమె ముఖాన్ని తుడుస్తూ కన్నీటితో, మాట్లాడు తల్లి, మాట్లాడితే నీకు ఆయాసం ఎక్కువవుతుంది. ఒక్కరిని కాదు చాలామందిని పంపించాను, కానీ రాలేదు. ఇప్పుడొస్తాడా? ధైర్యంగా ఉండు తల్లి, సంతోష్ నీ వాడు కాదు, అతన్ని మరిచిపోమ్మా అంది. నువ్వేమంటున్నావమ్మా? నా దేవతను మరిచిపోనా? వెళ్ళిపో, నువ్వు నా దేవతను అవమానించావు. దేవత నన్ను క్షమించు, నా దేవత నేను. సవితకు తల్లిపై చాలా కోపం వచ్చింది. ఆమెలో శక్తి పూర్తిగా తగ్గిపోయింది. దగ్గు ఆమె మాటను పూర్తి కానీ లేదు. రక్తం విపరీతంగా పడడం వల్ల స్పృహ తప్పి పడిపోయింది. కళ్ళు వెనక్కి తిరిగిపోయాయి. క్షణంలో ముఖం నల్లగా మారిపోయింది. దేవి మాతృత్వం పొంగి పొరలింది. ఆమె కూతుర్ని కౌగులించుకుని విరుచుకుపడిపోయింది. చుట్టూ ఉన్న వారందరూ ఈ దృశ్యం చూసి కంటతడి పెట్టారు. 2 నిమిషాల తర్వాత సవితకు మళ్లీ తెలివొచ్చింది. కళ్ల నుండి అవిరాళ అశ్రుధార ప్రవహింపజేస్తూ క్షీణ స్వరంతో అంది, అమ్మా నా దేవతను నువ్వేమీ అనద్దమ్మా. నా మీదట్టు దేవత, ఒక్కసారి నిన్ను చూడాలనుంది. నువ్వు. సవిత స్థితి మరీ అధ్వానమైపోయింది. ఈసారి దగ్గు మరింత తీవ్రంగా వచ్చింది. నోటి వెంట రక్తం కారుతూ ఉండగానే ఆమె తన ఐహిక లీలను సమాప్తం చేసి ఈ లోకం నుంచి వెళ్ళిపోయింది. తెరిచిన కనులు తెరిచినట్లే ఉన్నాయి. మెడ ఒకవైపుకి వాలిపోయింది. దగ్గరున్నవారు సవిత శవాన్ని కిందకు దించి దుప్పటి కప్పారు.
ఆకాశంలోని మేఘాలన్నీ చల్లచెదరైపోయాయి. వర్షపు చినుకులు కూడా ఆగిపోయాయి. గాలి కూడా శాంతించి మెల్లగా వీస్తోంది. ఇంతలో తన ఇద్దరు పిల్లల్ని ఎత్తుకుని సంతోష్ సవిత ఇంట్లోకి ప్రవేశించాడు. అక్కడి వాతావరణంలోంచి అతను చైతన్య విహీనుడి వలె అలాగే నిలబడిపోయాడు. ఒకవైపు దేవి స్పృహ తప్పి పడిపోయింది. కొందరు ఆమెకు ఉపచారాలు చేస్తున్నారు, కొందరు శవం చుట్టూ కూర్చునున్నారు. అందులో ఒక స్త్రీ సంతోష్ని గుర్తుపట్టి, నువ్వు చాలా ఆలస్యంగా వచ్చావు సంతోష్. సవిత వెళ్ళిపోయింది. పాపం పిచ్చిపిల్ల, చివరి క్షణం వరకు నిన్ను చూడాలని తపిస్తూనే ఉంది. దేవత దేవత అంటూనే ప్రాణాలు విడిచిపెట్టింది అంది. సంతోష్కి మిన్ను విరిగి మీదపడ్డట్లయింది. పిల్లలిద్దరూ అప్పటికే ఎదుట నిలబడ్డారు. అతను పరిగెత్తుకుంటూ తన సవిత దగ్గరకు వెళ్ళాడు. ఆమె ముఖం ముందున్న గుడ్డ తొలగించి ఆపుకోలేని దుఃఖంతో బరువెక్కిన గుండెలతో, సవిత నువ్వెళ్ళిపోయావా, నన్ను ఒంటరిగా విడిచిపెట్టి నువ్వెళ్ళిపోయావా అన్నాడు. అతని నేత్రాలు ఏకధారగా వర్షిస్తున్నాయి. సంతోష్ వెక్కి వెక్కి ఏడుస్తూ సవిత వక్షస్థలంపై తలపెట్టుకుని, సవిత నా ప్రియమైన సవిత, నువ్వు నన్ను దేవతగా భావించుకుని గొప్పతనం ఊహించుకుని చాలా పొరపాటు చేశావు. నేను మహాపాపిని, నీ పట్ల ఎంతో అన్యాయంగా ప్రవర్తించాను. నా సవిత నన్ను క్షమించు అన్నాడు విలపిస్తూ. సవిత మాత్రం అతని ఎదుట దేవి తన ధ్యానంలో లీనమైనట్లు నిర్వికారంగా పడుంది. అది ప్రేమఫలం, ఆమె ఉపాసిని. ఇంతటితో ఉపాసిని అనే నవల కంప్లీట్ అయిందండి. నేను చదివిన విధానం గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.